వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ బై న్యూస్ లైన్ తెలుగు విత్ ఆర్ఎస్పి గారు. సో ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే చాలామంది తెలుసు, కానీ ఆయన పూర్తి పేరు రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. సో అలంపూర్ బిడ్డ, మన పాలంపూర్ ముద్దు బిడ్డ. సో ఆర్ఎస్పి గారు అంటే బేసిక్గా చాలా వరకు అందరికీ గుర్తుకొచ్చేది గురుకులాలే. ఇప్పటికీ ఆయన ఏ పాలిటిక్స్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ గురుకులాలే గుర్తొస్తూ ఉంటాయి. సో అలాంటి గురుకులాలకు గుర్తింపు తెచ్చి గురుకులాలని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఆ మహనీయుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పేసి ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లలో చదివినటువంటి అందరి పిల్లలు చెప్పేటువంటి మాట ఇది. సో అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ మన స్టూడియోకి రావడం జరిగింది, మన అన్ఫిల్టర్డ్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. సో వారితో కొన్ని మాట్లాడదాం, రాజకీయాలు మాట్లాడదాం, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఎస్సి ఇష్యూస్ కావచ్చు, లేదనుకుంటే నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ప్రభుత్వ పాలన తీరు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తూ ఉంది, రేవంత్ రెడ్డి గారి తీరు కావచ్చు, మరి బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఇప్పుడు ఉన్నారు ప్రస్తుతానికి, ఆయన బీఎస్పీతోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిండు, బీఆర్ఎస్లో ఉన్నాడు, మరి బీఆర్ఎస్లో ఆయన ప్రాముఖ్యత ఏంటి, ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన మార్కు రాజకీయం ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీలో, ఇవన్నింటి గురించి కూలంకషంగా క్లియర్గా కొంత డీటెయిల్డ్గా అన్ఫిల్టర్డ్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే శంకర్. బాగున్నారా సార్? బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే బేసికలీ మేము కూడా మీకు ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నాము, అంటే పెట్టుకున్నాం, అంటే కొంతమందిని ఇప్పుడు పిలవాలి, కొంతమందిని ఇప్పుడు పిలవాలి ఈ ప్రోగ్రామ్కి అని. సో అలా మీరు ఇవాళ రావడం థ్యాంక్స్, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. యా సార్, బేసికలీ అంటే ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు, మరి ఈ వారం 10 రోజుల నుంచి చూస్తూ ఉంటే తెలంగాణలో ఏ గ్రూప్ ఓపెన్ చేసినా, ఏ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఓపెన్ చేసినా ఒకటే వినపడతా ఉంది, నిరుద్యోగుల సమస్య. డిఎస్సి పోస్ట్ పోన్ కావచ్చు, గ్రూప్స్ సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. నిరుద్యోగులు ఇలా ప్రధానంగా ఇప్పుడు వినపడుతున్నది డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి చాలామంది విద్యార్థులు, మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అది చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు? నిజంగా అంటే ఈ ప్రశ్నతోనే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం అనేది నాకు చాలా బాధేస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా తెలంగాణ బిడ్డనే, తెలంగాణ ఉద్యమాన్ని చాలా క్లోజ్గా చూసిన వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్గా, దాని తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి కూడా తెలంగాణలో 4000 గ్రామాలు తిరిగిన నేను, పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేశారు ఒక ఇంట్లో. కానీ ఈరోజు దేశంలో మీరు సర్ప్రైజ్ అవుతారు నిజంగా, ఇది ఎవరికి తెలియని విషయం, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు రోడ్ల మీద లేరు ఈరోజు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం యువత, విద్యార్థులు. అవును, వాళ్ళు ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోయిండ్రు, రాజకీయ పార్టీలు వెనక నుంచి గైడ్ చేసినాయి. రాజకీయ పార్టీలు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, విద్యార్థులు కాని వాళ్ళని వాళ్ళు గైడ్ చేసిండ్రు, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఇంకా మిగతా పార్టీల కార్యకర్తలు కానీ. సో ఆనాడు మలిదశ ఉద్యమంలో 2009, ఎందుకంటే తొలిదశ ఉద్యమం నేను చూడలేదు అప్పటికి, మేము చిన్నపిల్లలు, కొంతమంది పుట్టిండకపోవచ్చు, సో మాకేం అప్పుడేం తెలియదు. కానీ మలిదశ ఉద్యమం అంతా కూడా విద్యార్థులు నిరుద్యోగులే వాళ్ళు నడిపించారు. మలిదశ ఉద్యమంలో తమ భవిష్యత్తును పణంగా పెట్టి నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం నడిచింది 2009 నవంబర్ 29 నుంచి. అప్పుడు నేను ఉద్యమంలో, ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో ఆంధ్ర ప్రాంత పోలీస్ అధికారులందరూ కూడా పిల్లలను బాగా కొడతారు, కొట్టారు అప్పటికే. కృష్ణమైన ఆశ్రమం ఒకటి, అంటే బి ఆశ్రమం కూడా బాగా కొట్టిండ్రు. సో వీళ్ళను, నువ్వు తెలంగాణ వాడు కాబట్టి నువ్వు ఉంటే మన వాళ్ళు కొంచెం కంట్రోల్డ్గా ఉంటారు అని చెప్పేసి పిల్లలతో ఒక ఛానల్ కూడా ఓపెన్ చేసి మాట్లాడగలిగే శక్తి ఉంది ప్రవీణ్ కుమార్కు అని చెప్పేసి నన్ను అప్పుడు పంపించిండ్రు. ఓయూకి పంపించిన 2 సంవత్సరాలను ఓయూలో ఉద్యమం తీవ్రంగా ఉన్న స్థాయిలో. ఓకే. సో ఆ రోజు నాకు విద్యార్థులను ఎవరిని అడిగినా కూడా, అయ్యో బాబు మీ మీద పోలీసు కేసులు అవుతున్నాయి, రేపు ఉద్యోగాలు వస్తే మీకు యాంటిసిడెంట్ వెరిఫికేషన్లు ఇబ్బంది అవుతుంది, పోలీస్ కేసులు ఉన్నాయి కాబట్టి మీకు ఉద్యోగం రాదేమో అన్న భయం మీకు లేదా అంటే, లేదు సార్ మాకు ముందు తెలంగాణ కావాలి, తెలంగాణ వచ్చిన తర్వాత, అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పోలీస్ కేసులన్నీ పోతాయి, మాకు ఉద్యోగం వస్తుంది, ఇప్పుడైతే మేము ఏం ఎగ్జామ్స్ రాయామని చెప్పి ఒక తరం తెలంగాణలో తమ భవిష్యత్తును పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాడింది. తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తనకు దమ్మున్న కాడికి, తనకు వచ్చిన అవకాశాల మేరకు 1,60,000 ఉద్యోగాలు రకరకాల నోటిఫికేషన్లు ఇచ్చిన, నేను కూడా రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేసిన, తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా దాదాపు 4 సంవత్సరాలు పనిచేసిన. సో అది కేసీఆర్ గారి హయాంలోనే పురుడు పోసుకున్నది. అయితే ఇక్కడ ట్రాజెడీ ఏంటంటే ఆనాడు తెలంగాణ కోసం పోరాడింది నిరుద్యోగులే, రైట్,
తర్వాత టీఎస్పీఎస్సీ లీకులకు వ్యతిరేకంగా పోరాడింది నిరుద్యోగుల 2023లో. ఇలా టీఎస్పీఎస్సీ గత ప్రభుత్వం వల్ల లీకులైనాయి అని చెప్పి పోరాటం చేసి, అంటే పోరాటం చేసినట్టుగా యాక్షన్ చేసి ఇవాళ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారి మీద విపరీతమైన విద్వేషాన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపింపజేసి దాని తద్వారా లబ్ధి పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మొదటి సంతకం నిరుద్యోగుల కోసమే చేస్తాం, మీకు 6 గ్యారంటీలు మీకు కూడా ఒక గ్యారంటీ ఉండబోతుందని నమ్మబలికి ఇవాళ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 7 నెలలు అయిందండి. 7 నెలల్లో కూడా మళ్ళీ నిరుద్యోగులు మళ్ళా రోడ్డు మీదకి వచ్చిండ్రంటే, అసలు నిరుద్యోగులు 35 లక్షల మంది ఉన్నారు. ఈ 35 లక్షల మంది ఈ రోజు కూడా రోడ్డు మీదనే ఉన్నారు. అవును, అంటే మరి తెలంగాణలో ప్రశాంతత ఎక్కడున్నది? 69 నాడు అశాంతి, తర్వాత 2009లో మళ్ళీ నిరుద్యోగుల రోడ్లు ఎక్కిన అన్నాడు. ఆంధ్ర భూస్వాములకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కినారు, ముల్కీ రూల్స్కు వైలేట్ జరుగుతుందని చెప్పి రోడ్డు ఎక్కినారు. ఇవా మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లో కూడా మళ్ళీ రోడ్డు ఎక్కి కోన్సిడెంటా ఇది ఏదనుకున్నా? అప్పుడు కాంగ్రెసే, తొలి దశ అప్పుడు కాంగ్రెసే, మళ్ళీ దశ అప్పుడు కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే. అంటే నేనేమంటున్నా అంటే అసలు నిరుద్యోగులకు మరి చదువుకునే అవకాశం ఎక్కడిస్తున్నారు ఈ ప్రభుత్వం? నిజానికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇవాళ పోలీసులు జర్నలిస్టులు కూడా కొట్టిండ్రు, ఘోరంగా కొట్టిరు. అసలు కొట్టాల్సిన అవసరం ఉన్నది గుద్దుతా ఉన్నారు. సో పోలీసులు జర్నలిస్టులను కొడతా ఉన్నారు, అదే విద్యార్థి నాయకులను ఉస్మానియా క్యాంపస్ లో, అసలు క్యాంపస్ లో పోలీసులు ఎంటర్ కాకూడదు. మలిదశ ఉద్యమంలో పోలీసులను రానివ్వలేదు వైస్ ఛాన్సలర్, హైకోర్టు ఆర్డర్ ఉన్నది, సుప్రీంకోర్టులో కూడా నో షుడ్ నాట్ ఎంటర్ ద క్యాంపసెస్ అని ఉన్నది. మళ్ళీ వాళ్ళు ఎట్లా యథేచ్ఛగా పోలీసు వాళ్ళు ఉస్మానియా క్యాంపస్ పోయి ఆర్ట్స్ కాలేజ్ ముంగట ఎట్లా పోతున్నారు పోలీసు వాళ్ళు? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏ విధంగా పోలీసు వాళ్ళకు పర్మిషన్ ఇస్తున్నాడు? 100ల మంది అది కూడా విద్యార్థులు నక్సలైట్లు ఏమో ఉగ్రవాదులు అన్నట్టుగా కమాండో డ్రెస్ వేసుకొని పోతున్నారు పోలీసు వాళ్ళు, పోయి గుంజుకొని వస్తున్నారు. ఎవరిచ్చిన రైట్ పోలీసు వాళ్ళకు? విద్యార్థులు, క్యాంపస్ ఈజ్ ఎ సాక్రెడ్ ప్లేస్. క్యాంపస్ అనేది చాలా పవిత్రమైన ప్లేస్. అంటే క్యాంపస్ అనేది శాంక్చురీస్ ఆఫ్ ఫ్రీ థింకింగ్, అంటే విద్యార్థులు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచించి ఒక దేశానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి యూనివర్సిటీస్ పెట్టిండ్రు, లేకపోతే చెట్ల కింద పెట్టేటోళ్ళుగా. అదే కదా మరి యూనివర్సిటీ నలంద, ఆనాడు నలంద యూనివర్సిటీ, తక్షిల యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఒక ఫ్రీ యూనివర్సిటీస్. హార్వర్డ్ యూనివర్సిటీ ఉందండి. మొన్న గాజా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే అమెరికాలో ఉండే అన్ని యూనివర్సిటీలో కూడా విద్యార్థులందరూ క్యాంపస్ని ఆక్యుపై చేసేసుకున్నారు. మేము క్లాసులకు రామనంటే పోలీసు వాళ్ళు ఎవరు కూడా పోలేకపోయారు. మళ్ళీ విద్యార్థులతో నెగోషియేట్ చేసి అప్పుడు మరి వాళ్ళతోనే ఒక డీల్కి వచ్చి ఆనాడు ఈ రోజు మన కళ్ళ ముందర జరుగుతుంది ఇదంతా కూడా. అంటే ఒక యూనివర్సిటీలోకి పోలీసు ఎంటర్ కాలేకపోయాను. మా నేను హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన కదా, పోలీసు వాళ్ళు ఎప్పుడు క్యాంపస్ బయటనే, పోలీసు వాళ్ళు క్యాంపస్కి వచ్చి విద్యార్థులతో డీల్ చేయాలంటే పక్క డీన్ పర్మిషను, వైస్ ఛాన్సలర్ పర్మిషను తీసుకోవాలి. ఇక్కడ ఏందండి, పోలీసులు అసలు వైస్ ఛాన్సలర్ ఉన్నాడా? తెలంగాణకు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? ఎట్లా పోతున్నారండి విద్యార్థులు? ఏమన్నా వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? విద్యార్థులు ఏమైనా ముఖ్యమంత్రి పీఠం అడుగుతున్నారా, లేకపోతే ఒక కాంట్రాక్ట్ అడుగుతున్నారా? వాళ్ళు డిఎస్సిని జస్ట్ పోస్ట్పోన్ చేయమంటున్నారు. వాళ్ళు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చామని అంటలేరు. మీరు టెట్ పెట్టిండ్రు, టెట్ పెట్టిన తర్వాత డిఎస్సి 18 జూలై నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు నడుస్తూ ఉన్నది. టెట్ అయిపోయి 20 రోజులు మాత్రమైంది, టెట్ సిలబస్ వేరే, డిఎస్సి సిలబస్ వేరే, దయచేసి మాకు కొంత స్పేస్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. ఏముందండి, ఇంట్లో తండ్రి ఉంటాడండి, తల్లి ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తారు, ఒక్కోసారి పిల్లలు కొట్లాట పెట్టుకుంటారు, అన్నా చెల్లెలు తన్నుకుంటారు, ఓకేనే? లేకపోతే ఇద్దరు అన్నదమ్ములు తన్నుకుంటారు, లేకపోతే తండ్రికి కొడుకుకు పంచాయతీ వస్తే తల్లి ఎంటర్ అవుతుంది, అమ్మకు బిడ్డకు పంచాయతీ వస్తే తండ్రి ఎంటర్ అవుతాడు, లేకపోతే తాతకు మనవడికి పంచాయతీ వస్తే ఇంకొకరు వస్తారు, లేకపోతే తండ్రి కొడుకు కొట్టుకుంటే తాత వస్తాడు, తాత వచ్చి ఆ పంచాయతీ తీర్చి అరే ఏం కాదురా బాబు, నువ్వు చాక్లెట్ ఇచ్చో, లేకపోతే ఆ రోజు మళ్ళీ ఏదో చేసో మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ సుఖంగా పోతారు. ఇలా ముఖ్యమంత్రి అంటే ఆయన ఒక కుటుంబ పెద్ద అండి, తెలంగాణ అనేది కుటుంబం. ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా, ఆ పదవిలో ఉన్నా కూడా కుటుంబ పెద్ద. పిల్లలు వచ్చిండ్రు, పిల్లలు తెలంగాణ బిడ్డలే కదా, తెలంగాణ బిడ్డలు కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకు కడుపు మంటున్నది, వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా మొట్టమొదటిసారిగా గ్రూప్ వన్ వచ్చింది తెలంగాణలో, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 500 పోస్టులు ఇచ్చింది, నువ్వు 60 పోస్టులు ఇచ్చినావు. గ్రూప్ 2 వచ్చింది, నువ్వు కేసీఆర్ ప్రభుత్వం 760 పోస్టులు ఇచ్చింది. మీరు సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో మీరు 2000 చేస్తామన్నారు. సో మరి 2000 ఎందుకు చేయడం లేదు వాళ్ళు అడుగుతా ఉన్నారు. మీరు ఆన్సర్ చెప్పండి,
నిన్న కాక నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మహబూబ్నగర్ కాంగ్రెస్, అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే చదువు రానోళ్ళు, పనికి మాలినోళ్ళు, పరీక్ష రాయరా, తలకు మాసిన తలకు మాసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అడుగుతున్నారు అని అంటారు. అంటే ఇది నిరుద్యోగులు అందరినీ అవమానపరిచినట్టే కదా. అంతే కదా, మరి ముఖ్యమంత్రి గారు పరీక్ష రాయడం చేత గారు అంటారు. మరి ముఖ్యమంత్రి పరీక్షకు సిద్ధమా? మేమందరం సిద్ధం. మరి ముఖ్యమంత్రి గారు పరీక్ష రాయడానికి వస్తారా? గర్భాల దగ్గర కూర్చొని రాద్దాం పరీక్షలు. సో ఇవి అంటే అవసరం లేని మాటలు, వాళ్ళను కించపరిచే మాటలు. అది ముఖ్యంగా తెలంగాణ కోసం త్యాగం చేసి భవిష్యత్తును త్యాగం చేసిన విద్యార్థులు. ఇలా ఏముందండి, ఒక అభ్యర్థి ఒక భార్యకు లెటర్ రాసిండు. ఏమని రాసిండు? నువ్వు గర్భవతివి, ఈ కడుపులో ఉన్న బిడ్డ ఇక వాళ్ళని ఇంట్లో పెంచుతావు నీ ఇష్టం తల్లి, నాకు మాత్రం బతకాలని లేదన్నట్టుగా ఆయన రాసిండు. అంటే మీరు ఆలోచించండి, తెలంగాణలో అన్నాడు సిరిపురం యాదవ్ అదే త్యాగం చేసి, ఇశాంత్ రెడ్డి అదే త్యాగం చేసే, సాయి కుమార్ అదే త్యాగం చేసే, శ్రీకాంత్చారి కానిస్టేబుల్ కిస్టే వీళ్ళందరూ త్యాగాలు చేసి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ త్యాగాలు, మళ్ళీ మేము త్యాగాలు చేస్తాము మేము మళ్ళీ అంటే ఈ నేనేమంటానంటే బయలాజికల్గా కూడా ఆలోచిస్తే ఒక తరం ఎప్పుడు కూడా అన్ని తరాలు పోరాటం చేస్తుంటే ప్రశాంతంగా ఉండే తరం. మరి ఆకలి కొన్న వాడికి క్రియేటివిటీ ఎందుకు ఉండదు అంటే ముందు వాడికి ఆకలి ఇంపార్టెంట్, ముందు కడుపు నిండాలి, కడుపు నిండాలి, సంసారం నడవాలి, గూడు కావాలి, వాన ఎండ నుంచి తప్పి గూడు కావాలి. సో ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రశాంతత లేకపోతే ఎవరు రెస్పాన్సిబుల్? మీరు 760 పోస్టులు అన్నారండి. గ్రూప్ 3 అయితే ఇంకా ఘోరం. గ్రూప్ 3 అంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కలనే పోస్టులు అన్నీ ఉన్నాయి, అన్ని హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్టులు. మీరు గ్రూప్ 3 పెంచితే కదా మీరు జిల్లాలకు పోయి, కాళేశ్వరం జోన్ కానీ, భద్రాద్రి జోన్ కానీ, జోగులాంబ జోన్ కానీ, ఇంకా మిగతా ఏవైతే జోన్స్ ఉన్నాయో ఈ జోన్స్లో కొన్ని పోస్టులు లేనే లేవు, అన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్టులు ఇక్కడే ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమైనా ఇక్కడ ఉంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు? హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళందరూ ఏమో ఆటో డ్రైవర్లుగా, నల్గొండ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా సింగరేణి కాలనీ ఇక్కడ అంతా కూడా ఆటో డ్రైవర్లుగా బతుకుతున్నారు, దాని తర్వాత అటెండర్లుగా బతుకుతున్నారు, డ్రైవర్లుగా బతుకుతున్నారు, లేకపోతే సఫాయి కూలీలు అంటే సఫాయి కర్మచారి అంటే పారిశుద్ధ్య కార్మిక బతుకుతున్నారు. తెలంగాణ వాళ్ళు ఎన్నడూ వాళ్ళని డెవలప్ కానీ ఇచ్చిండ్రు, లేకపోతే ఇళ్ళలో పనిచేసే మహిళలు. తెలంగాణ అసలు హైదరాబాద్ సిటీలో సంపద అంతా ఎవరికి ఉన్నది? ఆంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళకే ఉన్నది. కులం కులం మాట్లాడాలి, దాంట్లో తప్పలేదు. ఆంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళకే ఉన్నది. సో రేపొద్దున మీకు గ్రూప్ 3 పోస్టులలో ఎవరు ఎక్కువ రిక్రూట్ అవుతారు? హైదరాబాద్ సెక్రటరీలో కానీ, హెచ్ఓడీలో కానీ, ఆంధ్రప్రదేశ్ వలస వచ్చిన వాళ్ళు రిక్రూట్ అవుతారు. మరి తెలంగాణ వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగినట్టు? అంటే తెచ్చుకున్న తెలంగాణ, తెచ్చుకున్న తెలంగాణ దేనికోసం? మీ గ్రూప్ 2లో వాళ్ళే వచ్చారు, గ్రూప్ 3లో వాళ్ళే వచ్చారు, మరి ఎక్కడి నుంచి వస్తారు? ఆనాడు ఇవన్నీ పోవాలనే కదా కేసీఆర్ గారు జోన్ల ప్రక్షాళన చేసి ప్రజలను తీసుకొచ్చి 95% తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చేశారు. కానీ ఇలా మీరు తెలంగాణ మట్టి బిడ్డలు ఎవరైతే తెలంగాణ పుట్టి తెలంగాణ కోసం పోరాడిన బిడ్డలు, తెలంగాణ కోసం పోరాటం చేసిన కుటుంబాల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలా మళ్ళీ అవుట్సోర్సింగ్ కార్మికులుగాను ఆటో డ్రైవర్లుగా మారే ప్రమాదం అనేది ఉన్నది. అందుకొరకు దాని గురించి కూడా ఆలోచించాలి. ఇలా మనం నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిరుద్యోగులు వాళ్ళు లీస్ట్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అయ్యా నీకు సమస్యలు ఉన్నాయా అయితే మాకు చెప్పు, మా గోసను నువ్వు అర్థం చేసుకో, డైరెక్ట్ మాతో మాట్లాడండి. నువ్వు ఆ రోజు సోమాజి కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి మా అందరి సమస్యల గురించి కోదండరామును రైట్ సైడ్ మీరు అదన్న అదే క్వశ్చన్ తీసుకురాబోతున్నాను. అంటే ఇవాళ ఆ రోజు ఏదైతే నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చూపించి రాజకీయంగా రకరకాల ప్రయత్నాలు చేసిరో, కోదండరామ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బల్మూరు వెంకట్ కావచ్చు, తీన్ మార్మల్లని ఇప్పుడు ఎమ్మెల్సీ అయినటువంటి వారు కావచ్చు, లేకపోతే కొంతమంది మిత్రులు కావచ్చు, రియాజ్ లాంటి వాళ్ళు, యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి, ఏదో ఒక రూపంలో వచ్చింది. ఈవెన్ అంటే కోదండరామ్ గారు కూడా పదవి ఇచ్చిర్రు, మరి అది కొంత కోట్లలో అది నడుస్తూ ఉంది. వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి, మాకు పదవులు రా, మాకు కనీసం ఉద్యోగాలు రాసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది అనేది మెయిన్గా నిరుద్యోగుల డిమాండ్. వీళ్ళందరూ ఇవాళ ఎవరు మాట్లాడడం లేదు. అంటే మీ పదవుల కోసము మమ్మల్ని ఇన్ని రోజులు వాడుకున్నారా అనేటువంటి ప్రశ్న వాళ్ళ నుంచి. వాడుకున్నారా కాదు, వాడుకున్నారు, వాడుకున్నారా కాదు, వాడుకున్నారు. తెలంగాణలో నిరుద్యోగులు అమాయకులు కాబట్టే ఆ విధంగా వాళ్ళు కరివేపాకులాగా వాడుకోబడ్డారు. 2023లో ఇదే కోదండరాము, ఇదే బల్మూరు వెంకట్, ఇదే రియాజు వీళ్ళందరూ కూడా అశోక్ నగర్లో తిష్ట వేసి ఆ కోచింగ్ సెంటర్ నడ్డగా పెట్టుకొని అశోక్ నగర్లో ఉండే నిరుద్యోగుల్లో యాక్టివ్గా ఉండే నిరుద్యోగులందరినీ కూడా మదీనా ఎడ్యుకేషన్ సెంటర్లో బోస్ రాజు, కర్ణాటక నుంచి వచ్చిన బోస్ రాజు, కాంగ్రెస్ నాయకులు మాణికం థాకరే, అదే విధంగా
మన దీపాదాస్ మున్షి, అలాగే ఇంకొక యోగేంద్ర యాదవ్ వీళ్ళందరి దగ్గరికి మన ఈ తెలంగాణ నిరుద్యోగ బిడ్డలందరూ తీసుకుపోయి తెలంగాణలో ఆనాడు టీఎస్పిఎస్సి ఇవన్నీ కూడా ఇట్లా లీక్ అయినాయి అని చెప్పి దీనికి వ్యతిరేకంగా నిరుద్యోగులు బాగా ఆగ్రహంగా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి పనికొస్తుందని అంటాం. వాళ్ళతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇప్పించుకొని వాళ్ళందరికి కూడా బస్సులు అరేంజ్ చేసి గ్రామీణ ప్రాంతాలకు ఈ నిరుద్యోగ బిడ్డలందరినీ పంపించి వాళ్ళ చేతిలో హస్తం గుర్తుపెట్టి వీళ్ళందరితో ప్రచారం చేయించుకొని మీకు ప్రభుత్వం రాగానే మీ కోరికలన్నీ కూడా తప్పకుండా గ్రూప్ 2 బస్సులు పెంచుతాం, గ్రూప్ 3 పెంచుతాం, గ్రూప్ 1 కూడా మళ్ళీ పెంచుతాం, దాని తర్వాత మీకు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇవన్నీ కూడా మెగా డిఎస్సి వాళ్ళు వేయలేకపోయినా 5,000 పోస్టులు వేసిండ్రు. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని రేవంత్ రెడ్డి అన్నాడు. సో రాబోయే రోజుల్లో 20,000 పోస్టులు ఇచ్చి మీకు 25,000 పోస్టులు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఈ పిల్లలందరినీ కూడా గ్రామీణ ప్రాంతాలకు పంపించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి మీకు పింఛన్ ఇచ్చిన కేసీఆర్ ఇంపార్టెంట్ కాదు, రేపు మాకు ఉద్యోగం రాబోతున్నది, ఒక్కొక్కరు 50,000 సంపాదించబోతున్నాం, అప్పుడు దానికి మీకు డబుల్ ఇస్తాం, మేమే ఇస్తాం మమ్మీ డాడీ అని చెప్పి వాళ్ళని నమ్మబలికిచ్చి తీసుకున్నారు. ఇలా ఘోరంగా మోసం చేసిండ్రు. నేను మీరు వాడుకున్నారు అని ప్రశ్నిస్తున్నారు, సమాధానమే వాడుకున్నారు. ఎక్కడ పోయిండు కోదండరామయ్య, ఎక్కడ పోయిండు రియాజ్, ఎక్కడ పోయిండు తీన్మార్ మల్లన్న, ఎక్కడ పోయిండు ఆకునూరు మురళి? అవును, ఆకునూరు మురళి, ఆకునూరు మురళి ఎక్కడ పోయి? ఆయనైతే మరి చిన్న పెట్టుకుని ప్రతి ఊరికి తిరిగి పార్టీకి నాకు వ్యతిరేకంగా కూడా ప్రచారం చేసిండు. అవును, నిన్న మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా కూడా ప్రచారం చేసిన ఆకు మురళి ఎక్కడ పోయిండు? మరి మన ఇంటర్వ్యూలు ఎక్కడ ఆగ్నూర్ మురళి చెప్తాను? జాబ్ క్యాలెండర్ నేనే తయారు చేసిన. అసలు ఈయన ఎవరు జాబ్ క్యాలెండర్ తయారు చేయడానికి ప్రధానంగా ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు సార్ జాబ్ క్యాలెండర్ తయారు చేసేది, నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి ఏం చేయాలని చేసేది టీఎస్పిఎస్సి బోర్డు, లేదనుకుంటే ఆ సదరు రిక్రూట్మెంట్ బోర్డు ఫైనల్ చేస్తుంది. అశోక్ కానీ లేకపోతే ఈ కొద మన ఇట్లాంటి అక్నూర్ మురళి లాంటి వాళ్ళు ఎట్లా జాబ్ క్యాలెండర్ తయారు చేస్తారు? అదే మీరు అంటే నేనేమంటున్నా అంటే ఈ రోజు కోదండరామ్ గారికి ఏమో ఎమ్మెల్సీ కావాలి, రియాజ్ ఏమో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కావాలి, బల్బూరు వెంకటేమో ఆల్రెడీ ఎమ్మెల్సీ అయిపోయాడు, దాని తర్వాత ఇంకా కొంతమంది ఇంకా కొన్ని పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి చెప్పలేరు, ఎందుకంటే ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యం మీద ఆధారపడ్డ వాళ్ళు, పదవులకు కావాలి నిరుద్యోగ పక్షాన్ని తీసుకుంటారా లెక్కి ఇటువైపు తీసుకుంటారా? తిన్మార్ మల్లన్న మొన్నటి వరకు క్యూ న్యూస్ లో అది చేసిండు ఇది చేసిండు చెప్పి కేసీఆర్ మీద రాళ్ళు వేసిన వాళ్ళు, రేవంత్ రెడ్డి మీద రాళ్ళు వేసిన వాళ్ళు తిన్మార్ మల్లన్న ఇలా సడన్ గా వచ్చి సైలెంట్ ఉన్నాడు. ఎందుకు ఇప్పుడు ఒక నిరుద్యోగ అమ్మాయి ఎవరైతే సింధు ఉందో, సింధు ఆమె పోరాటం చేస్తుంటే పెయిడ్ బ్యాచ్ శంకిని అని చెప్పి ఒక మహిళ శంకిని అంటాడు, అవుతలేదా అంటాడు, ఒక లేడీస్ పట్టుకొని ఇంత దుర్మార్గంగా. ఆయన 56 కేసులు ఆయన మీద ఉన్నాయి. సో నేను సరే అది వేరే సబ్జెక్ట్ కానీ అంటే వీళ్ళందరూ వాడుకున్నారు, మరి ఎందుకు నిరుద్యోగుల గురించి మాట్లాడతలేరు? అంటే ఎట్లా తెలంగాణ సమాజం మేము నమ్ముతుంది? ఇలా ఆయన ప్రొఫెసర్ హరిగోపాల్ ఆ రోజు దొరల పాలన పోవాలి అది పాలన పోవాలి, మరి ఇది ఇదేం పాలన? మరి ఎందుకు ప్రొఫెసర్ హరిగోపాల్ మాట్లాడతలేడు? కోదండరామ్ ఎందుకు మాట్లాడు? మీరు మేధావులను ఎట్లా అనాలి మిమ్మల్ని? మేధావులు అంటే ఎవరు? ఎప్పుడు కూడా పీడిత ప్రజల పక్షాన్ని వాళ్ళు మేధావులు. ప్రభుత్వం ఏదైనా ఏదైనా ఉండండి, పీడిత ప్రజల పక్షాన్ని ఉండేవాళ్ళే మేధావులు. మరి ఎందుకంటే పీడిత ప్రజల గొంతుక అనేది ఉండదు, వాళ్ళ గొంతుకగా ఉండాలి. ప్రశ్నించే గొంతుక అనే పదం ఎందుకు నాకు వచ్చింది? నువ్వు వాళ్ళు ప్రశ్నించే దమ్ము లేని వాళ్ళు, వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళ వాయిస్ అధికార యంత్రాంగానికి వినపడదు కాబట్టే వీళ్ళు ప్రశ్నించే గొంతుకలుగా మారి నువ్వు ఎక్కడున్నారు? ప్రశ్నించే గొంతుక అంటే తెలంగాణ పటిమ గురించి మేమన్న మొన్నటి రోజు ఒక 2 డేస్ బ్యాక్ సార్, మేము అంటే ఈ డిఎస్సి వాళ్ళే పోస్ట్పోన్ చేయాలనేటువంటి ఆ విద్యాశాఖ ముట్టడి పిలుపునిచ్చినప్పుడు మేము సాయంత్రం పూట అన్ని పనులు కంప్లీట్ చేసుకుని ఆఫీస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతుంటే ఒక వీడియో వచ్చింది. చివ రాత్రి 8 గంటలు 9 గంటలు అవుతున్నా కానీ అమ్మాయిలను కూడా లోపల బంధించారు పోలీసు వాళ్ళు, వదిలిపెడతలేరు అని చెప్పేసి వస్తే మేము కెమెరాలు తీసుకుని అడిగిపోయినాం. అడిగిపోతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారు అందులో, జిల్లాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు. ఆ రాత్రి 9-10 గంటలకు బయటకు వెళ్తే వాళ్ళు పోవడానికి కూడా కానీ సౌకర్యాలు ఉండవు. చిన్నపిల్లల తల్లులు, కొంతమంది చెప్పులు లేవు, చెప్పులు లేకుండానే ఆ సిటీ కాలేజ్ నుంచి ఓయూ దాకా నడుచుకుంటూ వచ్చారు. మనం మన ఛానల్ వేదికగా మనం లైవ్ కూడా ఇచ్చినాం. అంటే ఇంత పట్టుదల, ఇంత ఉద్యమ సమయంలో చూస్తుంటే మనం అంటే అంతే ఏదైతే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కారణమయ్యారో ఈ నిరుద్యోగులు, ఇవాళ అదే ప్రభుత్వం మీద అంతే పట్టుదలతో ఫైట్ చేస్తారు. సర్ప్రైజింగ్, ఎందుకంటే ఒక ప్రభుత్వము 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా 6 నెలల లోపలనే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడం అనేది నిజంగా సర్ప్రైజింగ్. నేను ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లు ఉన్నట్టుగా నాకు అనిపించింది. అంటే ఆయనకు తెలిసిపోయింది ఆయన చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించండి అనేది. లేకపోతే ఆయన అన్న మాటలేంది, ఒక పోస్టుకి 50 మంది కాదు 100 మందిని చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయన్నాడు. పక్కనే ఆంధ్రప్రదేశ్ చేసిందండి, గ్రూప్ 2 పోస్టులకు 1:50 అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ 1:100 చేసింది. అంటే న్యాయపరమైన నోటిఫికేషన్ అట్లా లేదు కదా, ఇప్పుడు చేస్తే లిక్
చేసుకోవచ్చండి. మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్చినంత, సిలబస్ మార్చినంత వరకు, ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్చినంత వరకు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చినంత వరకు మీరు ఎంతమందిని క్వాలిఫై చేయాలనేది మీ బ్యాండ్ విడ్త్. ఓకే, మీ దానికి న్యాయపరమైన చిక్కు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారుస్తా అంటే తప్పైతుంది, తప్పైతుంది. పోస్టుల సంఖ్య మార్చ, పోస్టుల సంఖ్య తగ్గించకపోతే ఇబ్బంది. లేకపోతే రెండవది ఏంటంటే మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఓకే, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోతే తప్పైతుంది. అంతే తప్ప ఇదేట్లా నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇంకెక్కువ మందిని నేను అడ్జస్ట్ చేస్తా అంటే తప్పే ఉందండి. ఏకోటేనా, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారము మారల్ ఇంపరేటివ్ ఇది. ఓకే, చాలామంది మన ఏమైంది, 22లో గ్రూప్ 1 రాసిండ్రు, చాలామంది క్వాలిఫై అయినరు, అది రద్దయింది. 23లో మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెడితే అప్పుడున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ చేతగాన వల్ల కోర్టు కొట్టేసింది, అది మరి తప్పు చేసిందని చెప్పి అక్కడ క్వాలిఫై అయినవారు వాళ్ళు ఇవాళ లేటెస్ట్గా 24లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫెయిల్ అయినారు అందరు. చాలామంది వాళ్ళు అడుగుతున్నది రెండు సార్లు మీ చేతగాని తల వల్లనే మాకు అడ్డం. జనార్దన్ రెడ్డి పేరు తీసి ఒక క్వశ్చన్ సార్ అక్కడ సాధారణంగా. ఇప్పుడు అదే జనార్దన్ రెడ్డి గారు ఒకసారి పేపర్ లీక్ అయినప్పుడు, అంటే నాకున్న సోర్స్ ప్రకారం, మా జర్నలిజంలో కొంతమంది మాకు ఇచ్చిన సోర్స్ ప్రకారం, పేపర్ లీక్కు కారణము కమిషన్, అదే బోర్డు. ఈ బోర్డుకు చైర్మన్గా మీరున్నారు కాబట్టి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మిమ్మల్ని తొలగించేటువంటి అధికారం మాకు లేదు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా. సో కాబట్టి గౌరవప్రదంగా మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడు అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయన అడిగినట్టు, ఈయన అడిగితే నేను నా సర్వీస్ అంతా అదొక మాయని మచ్చ అవుతుంది నాకు ఇప్పుడు నేను రిజైన్ చేసిపోతే. సో కాబట్టి నేను చెయ్యను, నేను మీకు చాలా సర్వీస్ చేసిన 10 సంవత్సరాల నుంచి మీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కూడా, సో కాబట్టి చెయ్యను అని చెప్పేసి అప్పుడు రాజీనామా చేయని జనార్దన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే ఒకటే సిట్టింగ్లో రాజీనామా చేసేసిన, అంటే ఇక్కడ ఏదో కాన్స్పిరసీ కనపడుతుంది కదా, రెడ్లు రెడ్లు కలిసి ఏమన్నా చేశారా, లేకపోతే కావలసుకునే లీక్ చేసి నిరుద్యోగుల లోపల ఒక అసంతృప్తి రగల్చి ఇవన్నీ చేశారన్నటువంటి అనుమానాలు కూడా సహజంగా వస్తాయి. ఆ లోతైన కుట్రకు నిజంగా దాని మీద కూలంకషంగా చర్చ జరగాల్సిందే. ఎందుకంటే జనార్దన్ రెడ్డిని ఇంతవరకు విచారించలేదు. అదేం సిట్ అండి, నాకు అర్థం కాదు. జనార్దన్ రెడ్డిని విచారించాలి కదా, ఇంతవరకు విచారించి ఇప్పుడైనా విచారించాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే విచారించలేదు అని చెప్పి చాలా మంది అన్నారు వదిలేదు. మరి ఇప్పుడైనా విచారించాలి, ఇప్పుడు విచారించాలి. ఆ లీక్ రెండు సార్లు లీక్ అవడానికి కారణం ఏంటి, దాని లోతుల్లోకి పోవాల్సిన అవసరం ఉన్నదిగా. సో నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చింది అనేసి మీరు అంటారు, నిరుద్యోగులను వాడుకొని వాడుకొని. సో ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులని, అడ్డా కూలీలని, సో నిరుద్యోగుల అంటూ మీరే అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఆందోళన చేయిస్తున్నారు అనేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు, నిజమేనా? నిజంగా రేవంత్ రెడ్డి గారి అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనం. ఆయనకు అసలు నిరుద్యోగ సమస్యనే కాదు, పరిపాలన మీద ఏ మాత్రం అవగాహన లేని ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే దేశంలో రేవంత్ రెడ్డి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నిజంగా ఆయన ఒక ఆకలి కొని ఉద్యోగాల కోసం, ఉద్యోగాలు రావడం లేదు, మేము నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాము కానీ మీరు ఏమాత్రం మాకు ఆపర్చునిటీ ఇవ్వడం లేదని చెప్పేసి ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అనడం రేవంత్ రెడ్డికే చెల్లింది. ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్? లెట్ హిమ్ టెల్ ద నేమ్స్ ఆఫ్ ద పెయిడ్ ఆర్టిస్ట్. ఎవరు వాళ్ళ ఎవరైతే పేడ్ ఆర్టిస్ట్ అంటారో వాళ్ళ పేర్లు చెప్పమని చెప్పండి రేవంత్ రెడ్డి. నాయకత్వం లేని పోరాటం చేస్తున్నారు కదా నిరుద్యోగులు, నాయకత్వం లేని పోరాటం చేస్తున్నారు. నిజంగా నాయకత్వం ఉంటే ఇట్లుండేది కాదు, ఇట్లా ఉండేది కాదు. నాయకత్వం ఉంటే మొత్తం ఎనర్జీస్ అన్ని ఛానలైజ్ అయ్యి తెలంగాణ మొత్తం అగ్నిగుండం అయ్యేది. ఇలా తెలంగాణలో నిరుద్యోగులు వారు శంకర్ గారు చెప్పినట్టుగా నాయకత్వం లేని పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పేడ్ ఆర్టిస్టులు అంటున్నారో ఆ పేడ్ ఆర్టిస్టుల పేరు చెప్పమని చెప్పండి చూద్దాం. Let him tell the names of the paid artists. రాయాలనుకున్న ఏ విద్యార్థి అసలు రోడ్డు మీదకి వస్తలేరు. తప్పండి, వాళ్ళ 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 బ్యాగులు చూడండి, అశోక్ నగర్లో వాళ్ళు తీసుకున్న రూములు చూడండి, వాళ్ళు ఎన్నెన్ని ఎగ్జామ్లకు అప్లై చేసినారో చూడండి. వాళ్ళ హాల్ టికెట్ వాళ్ళు ఇస్తారు కదా, సో కాల్డ్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్న ముఖ్యమంత్రి గారు, వాళ్ళ హాల్ టికెట్లు చూడమని చెప్పండి. వాళ్ళ హాల్ టికెట్లు తీసుకురామని చెప్పి వాళ్ళంతా తీసుకొస్తారు. ఎట్లా పెయిడ్ ఆర్టిస్ట్ అంటాడు ముఖ్యమంత్రి గారు? పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నాడు, తలక్ మాసినాలు అంటున్నారు, చదువురాని వేదవులు అంటున్నారు, రాజకీయాలు అంటున్నారు, లేకపోతే కేటీఆర్ హరీష్ రావు మీరు వచ్చి దీక్షలు చేయమంటారు. మరి ఆయన దీక్ష చేసినప్పుడు 2023 ఆయన దీక్ష చేసిండా? రాహుల్ గాంధీని తీసుకొచ్చిండు. ఇదే ఆ రోజు ఆయన వెంబడి ఉన్న వాళ్ళు కూడా అంత పెయిడ్ ఆర్టిస్టులేనా నిరుద్యోగులు? అశోక్ నగర్కు రాహుల్ గాంధీని తీసుకొని వచ్చిండు, ఆ రోజు అందరూ చుట్టుపోగినారు, ఆ రోజు వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? మరి ఇలా చెప్పాలి, రాహుల్ గాంధీ కానీ చెప్పు మాకు చెప్పకపోతే. రాహుల్ గాంధీ కూడా పెయిడ్ ఆర్టిస్టేనా? ఎట్లా మాట్లాడుతున్నాడు అండి ఆయన? రేవంత్ రెడ్డి గారికి ఏ మాత్రం కూడా అవగాహన లేదు. నిజంగా తెలంగాణలో శంకర్ గారు జరుగుతున్నది ప్రజాపాలన కాదు, ప్రజాపాలన అని చెప్పుకుంటారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన జరుగుతూ ఉన్నది. సార్, మీరు అన్నారు కదా నిరుద్యోగులు నాయకత్వం లేని పోరాటం చేస్తున్నారు అని చెప్పేసి,
మీరు ఐ మీన్ బీఆర్ఎస్ ఎందుకు నిరుద్యోగుల పోరాటానికి నాయకత్వం వహించట్లేదు? అంటే గతంలో మీరు చేసిన అంటే మేము కొన్ని పొరపాట్లు చేసిన చెప్పేసి కేసీఆర్ గారు కానీ కొన్ని ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు చెప్పారు కదా, అందుకు మీరు వెనకాడుతున్నారా? నిరుద్యోగుల పోరాటానికి మీరు ఎందుకు నాయకత్వం వహించట్లేదు? అది కాదు, అది కాదు. సి, ఇది నిరుద్యోగులు ఆనాడు తెలంగాణ కోసం క్యాంపస్లలో పోరాటం చేసింది అంతా కూడా విద్యార్థి నిరుద్యోగులే. ఈరోజు కూడా వాళ్ళ సమస్యల మీద వాళ్ళకే స్పష్టమైన అవగాహన ఉంటుంది. రాజకీయ పార్టీలు ఏవైనా వాళ్ళు సంఘీభావం మాత్రమే తెలుపుతారు తప్ప నిరుద్యోగుల పోరాటాన్ని రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ముందరికి తీసుకోరండి. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా సంఘీభావం తెలిపి ప్రభుత్వం మొండిగా ఉన్నప్పుడు ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగుల మాట వినండి అని చెప్పి నిరుద్యోగుల వాయిస్ను యాంప్లిఫై చేస్తారు, అంతే. యాంప్లిఫై చేస్తారు తప్ప రాజకీయ నాయకులు నిరుద్యోగ పోరాటం ముందర ఉండరు. ఇప్పుడు క్యాంపస్ జపాన్లో జరిగిన విద్యార్థి ఉద్యమంలో కానీ, చైనాలో 1984 జరిగిన తియనాన్మెన్ స్క్వేర్ ఉద్యమం కానీ, లేకపోతే ఈరోజు అమెరికాలో గాజా మీద ఇజ్రాయెల్ జరుగుతున్న దాడి చేస్తున్న దాడికి వ్యతిరేకంగా మొత్తం క్యాంపస్లలో విద్యార్థులు అందరూ కూడా క్యాంపస్ సెంటర్కు వచ్చినప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా క్యాంపస్లో జరుగుతున్న విషయాలలో పోయి క్యాంపస్లో కూర్చొని చేయరండి. ఎందుకంటే విద్యార్థులకు ఆ స్వతంత్రత ఉంటుంది. విద్యార్థి ఉద్యమాలను రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా చేయరు. అది రేవంత్ రెడ్డి గారికి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి కాదు. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాయిస్ని యాంప్లిఫై చేసే ప్రతి ప్రయత్నం కూడా చేస్తుంది. రాబోయే రోజులు ఇంకెక్కువ చేయబోతున్నాం. అంటే బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని మనం తెలంగాణ కావాలని చెప్పి చేస్తున్న పోరాటానికి ఇదే విద్యార్థులు వచ్చారు, ఇదే నిరుద్యోగులు వచ్చారు, మీతో పాటు ఉంటామని వచ్చారు. టీఆర్ఎస్ ఎందుకు వాళ్ళతో ఉండట్లేదు? టీఆర్ఎస్ ఉంటుంది. తెలంగాణ విద్యార్థి విభాగం ఏదైతుందో విద్యార్థి విభాగం చేస్తే తప్ప రాజకీయ పార్టీల నాయకులు ఎవరు కూడా చేరండి. మాకు ఒక విద్యార్థి విభాగం ఉంది, విద్యార్థి విభాగం ఈ ఉద్యమాల్లో పాల్గొంటుంది అంతే తప్ప ఒక పొలిటికల్ పార్టీగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ పోయి విద్యార్థుల ఉద్యమంలో వాళ్ళు నాయకత్వం వహించారు, అది కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు నిరుద్యోగ యువతకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, వారికి మీరు ఇచ్చే విలువైన సూచన ఏంటి? మీరు చదువుతూనే పోరాటానికి సిద్ధం కావాలని నేను అంటున్నా, అంతే. శాంతియుతంగా పోరాటం చేయాలి. అంటే మీరు చదువుతూనే అన్నారు కాబట్టి సార్, ఇప్పుడు బేసిక్గా రేపు 17th నుంచి డిఎస్సీ ఉంది. వాళ్ళు నిన్న కొంతమంది విద్యార్థులు చూపిస్తే, అభ్యర్థులు చూపిస్తే ఇంతింతలో పుస్తకాలు ఉన్నాయి, ఇందులో 400-300 పేజీలు ఉన్నాయి. ఒక్కొక్కటి చదవాలంటే అట్లీస్ట్ మాకు ఒక 1 month అన్న కావాలి. అదే మేము కూడా అదే అంటున్నాం. 7 డేస్లో ఎట్లా చదువుతాం మేము? అవ్వదు అని చెప్పేసి వాళ్ళు అవ్వదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే, మేము ప్రభుత్వం ఏమంటుంది, నేను అధికారులతో కూడా మాట్లాడినా, మేము ఆల్రెడీ సెంటర్లు రెడీ చేసుకున్నాం, మేము ఆల్రెడీ సెంటర్లు బుక్ చేసుకున్నాం, మేము ఆల్రెడీ ఆన్లైన్కి అంతా కూడా ప్రిపరేషన్ చేసుకున్నాం, సో ఆల్ టికెట్స్ కూడా మేము డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తున్నాం అని అంటున్నారు. అది చాలా అసంబద్ధమైన సమాధానం అని నేను అనుకుంటున్నా. సో ప్రభుత్వం మీద మా వైపు నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇంకా మిగతా ఏ పార్టీలైనా కూడా, వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ఇంప్రెస్ చేయడానికి, ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకోవడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అంటే ప్రభుత్వం ఏదో మెడల్ వంచాలని కాదు, కానీ విద్యార్థుల వాయిస్ వినాలి అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి ఏ అన్ని మాధ్యమాల ద్వారా మేము తప్పకుండా ప్రభుత్వానికి రీచ్ అవుట్ కావాలని ప్రయత్నం చేస్తున్నాం. సో అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగైనా, నేను ఇంతకుముందు ఒక ఇంట్లో తండ్రి ఎట్లయితే, తల్లి ఎట్లయితే ఒక మెట్టు దిగైనా పిల్లలతో కాంప్రమైజ్ అయ్యి కుటుంబంలో ఏ విధంగా అయితే ప్రశాంతత తీసుకొచ్చి మళ్ళీ సవ్యంగా అందరు ఆనందంగా ఎట్లా ఉండాలనుకుంటారో అదేవిధంగా ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగైనా, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రో, ఒక మంత్రివర్గ ఉపసంఘమో, ఒక మంత్రో ఎవరో ఒక 10 మంది వచ్చి విద్యార్థులతో చర్చలు జరిపి వాళ్ళ కోరికల్లో కనీసం కొన్నైనా కోరికలు అవి యాక్సెప్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా మీన్ టైం విద్యార్థులు చదువు ఆపకూడదు, అదేవిధంగా ఎమోషనల్ అయ్యి వాళ్ళు ప్రాణాలను ప్రమాదంలో వేసుకునే పరిస్థితి కూడా తీసుకురాకూడదు అని చెప్పేసి ఒక తెలంగాణ బిడ్డగా నేను కోరుకుంటున్నా. సో కానీ తప్పకుండా దేర్ విల్ బి సమ్ హోప్ అట్ ద ఎండ్ ఆఫ్ ద యునో టైమ్ టన్నెల్. సార్, ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్. యా, ఎవరైతే నిరుద్యోగులను ముందు పెట్టి నడిపించినటువంటి తీన్మార్ మల్లాన అనే వ్యక్తి ఉన్నారు, ఆయన ప్రతిసారి ఏం చెప్పుకున్నారంటే, నేను నిరుద్యోగుల పక్షాన పేద ప్రజల పక్షాన కొట్లాడుతుంటే ప్రభుత్వం నా పైన కేసులు పెడుతున్నది, నా మీద 100 కేసులున్నాయి, 200 కేసులున్నాయి అని ఆయన చెప్పుకున్నారు. సో మీరు గతంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసారు కాబట్టి, అసలు ఆయన నిజంగా అంత సివియర్ కేసులు ఉన్నాయా? ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టే కేసులు ఏమన్నా ఉన్నాయా మీకు? ఆ కేసుల సంగతి తర్వాత మాట్లాడతా, కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కదా. ఆయన ఎమ్మెల్సీగా ప్రచారానికి పోయినప్పుడు ఆయన ఏమన్నాడు, ఎన్ని రోజులను నేను ప్రశ్నించే గొంతుకగా మాట్లాడాలి, నేను పరిష్కారం ఇచ్చే గొంతుకగా మారుతాను ఇప్పటి నుంచి అని అన్నాడు కదా. ఆయన అన్నది అదే అన్నాడు. నేను కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు ఆయన మాటలు అవే అన్నాడు, నేను ప్రశ్నించే గొంతుగా ఉన్నా కరెక్టే, కానీ జీవితాంతం ప్రశ్నించే గొంతుగా ఉండదలుచుకోలేదు, నేను అధికారంలోకి పోయి మీకు పరిష్కారం చూపించే గొంతుకగా మారుతాను అన్నాడు.
మన తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ అయినరు, మరి ఆయన ప్రశ్నించే గొంతుకగా ఉన్నాడు, ప్రశ్నించే గొంతుగా పరిష్కారం కూడా తెలుసు కదా, మరి పరిష్కారం ఇప్పించు. రెండవది, ఆయన ఇప్పుడు పరిష్కారం ఇప్పించే ప్రయత్నం చేస్తే ఆయన మీద ఈ పోలీసులు ఎందుకు కేసు పెడతారు? ఆయన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద పోలీసులు ఎందుకు కేసులు పెడతారు? అంటే గతంలో నేను ప్రశ్నిస్తామంటే, నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తామంటే నా మీద కేసులు పెట్టారు అని ఒక పొలిటికల్ గేమ్. ఆయన మీద పెట్టిన కేసుల డీటెయిల్స్ మీకు ఇవ్వమంటారా? ఆయన మీద 56 కేసులు ఉన్నాయండి. 56 కేసుల్లో కిడ్నాప్ చేసిననే కేసులు ఉన్నాయి. పర్సనల్ పంచాయతీలు స్టూడియోలో పబ్లిక్గా పబ్లిక్ పంచాయతీలు స్టూడియోలో వాళ్ళందరినీ రెండు వర్గాలను తీసుకుని స్టూడియో పంచాయతీ తప్పు చేసిన కేసులు ఉన్నాయి. మహిళల ఫోటోలు గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని ప్రచారం చేసి దాని కింద వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళ మొబైల్ నెంబర్లు కూడా ఇచ్చి ఈ నెంబర్లకు మీరు కాల్ చేయండి అని చెప్పిన కేసులు ఉన్నాయి. రైట్? ఈయన పంచాయతీలు చేసినందువల్ల నిరాశకు గురై, తీవ్రమైన నిరాశకు గురై కొంతమంది ఆత్మహత్యలు చేస్తే ఆ కేసులు కూడా ఉన్నాయి. అదేవిధంగా చాలా ఘోరమైన భాష, మాట్లాడలేని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ప్రజాప్రతినిధుల మీద మాట్లాడినందుకు అలాంటి కేసులు ఆయన మీద ఉన్నాయి. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రార్షన్ కేసులు, అంటే బలవంతంగా డబ్బు గుజ్జిండనే కేసులు ఉన్నాయి. ఇవన్నీ ప్రశ్నించే గొంతుకలు నిజంగా రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఆధారాలతో సహా ప్రశ్నిస్తే ఆయన మీద ఈ కేసులు ఉండవు. ఇంకొక రెండో విషయం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆయన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కదా, ఇప్పుడు హైకోర్టు పోయి క్వాష్ చేయించుకోమని ఇప్పుడు హైకోర్టు పోయి క్వాష్ చేయించుకోమని చెప్పండి. నిజంగా ఫాల్స్ కేసులు అయితే, ప్రశ్నించే గొంతుక మీద పెట్టిన కేసులు అయితే హైకోర్టు పోయి క్వాష్ చేయించుకోమని చెప్పండి. లేకపోతే కమిషనర్ ఆఫ్ పోలీసు, లేకపోతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, హోంమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే కదా. ముఖ్యమంత్రి దగ్గర పోయిన అధికార పార్టీ ఎమ్మెల్సీ కదా, సార్ నా మీద 56 కేసులు ఉన్నాయి, దయచేసి వాటిని విత్డ్రా చేయండి అని చెప్పొచ్చుగా. మల్లన్న గారు ఎక్కడ ఏ ఎండక గొడుగు పడితే నేనేం చెప్పలేను, లేకపోతే ఎన్ని అవతారాలు ఎత్తుండో నాకు తెలియదు. ఆయన వ్యక్తిగత గురించి మాట్లాడి డిస్కషన్, ఎంత మంచి డిస్కషన్. సో రైట్ సార్, నెక్స్ట్ అంటే ఇప్పుడు గ్రూప్స్కి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, వీళ్ళందరూ చాలా వరకు అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి రాస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు కొంత ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు. తప్పకుండా తెలంగాణలో ఎక్కడో దగ్గర ఈ సమస్యలకు అన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుంది. నిరాశకు గురయ్యి ఒక నిరాశావాదంలో మునిగిపోకూడదు. తెలంగాణలో ఇప్పటికే ఒక తరం ఉద్యమం కోసం, తెలంగాణ కోసం త్యాగం చేసింది. ఇప్పుడిప్పుడే తెలంగాణ గాడిన పడుతున్నది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పాలన అనేది ఒక దురదృష్టకరమైన ఘట్టం, ఒక గ్రహణం లాంటిది. ఇది ఈ గ్రహణం ఎన్నడో రోజు చాలా పెద్ద పదం అంటున్నారు నేచురల్లీ. లేకపోతే తెలంగాణలో చీకటి వచ్చింది కాదండి. మరి లేకపోతే ఈ గ్రహణం ఎన్ని రోజులు ఉంటుంది? బేసిక్గా గంటలు ఉంటుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ గ్రహణం? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అది ప్రజలే ఎందుకు నేను గ్రహణం అంటున్నా అంటే, లేకపోతే ఎట్లా కాదండి, ఎక్కడ ఆయన చెప్పినవన్నీ అమలవుతున్నాయి చెప్పండి మీరు. ప్రజాపాలన అని అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకున్నాడు. ఏమైంది అప్లికేషన్లు ఏమైనాయి? తర్వాత రెండవది, మీకు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలో రైతు రుణమా ఫైందా కాలే? ఎంతమంది దేవుళ్ళు అంటే అంతమంది దేవుళ్ళ మీద ఒట్టేసే ముఖ్యమంత్రి. అసలు నిజంగా ఒట్టేసే పరిస్థితి ముఖ్యమంత్రి రావద్దు. ఒట్టు ఎప్పుడేస్తాం? అవతలలో నిన్ను నమ్మకపోతే మా అమ్మ మీద ఒట్టు, మా నాయన మీద ఒట్టు, నీ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు అంటే అప్పటికే నమ్మడం బంద్ చేశారు. బంద్ చేసి ఆయన కూడా అర్థం అయిపోయింది, జనాలు నమ్ముతారు, అందుకొరకే ఒట్టే ఇస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంకా మీరు రైతు రుణమాఫీ అట్ల పోయింది. దాని తర్వాత నిరుద్యోగ భృతి, 4,000 ఇస్తున్నాడు. 4,000 ఎక్కడ పోయింది? 2,500 రూపాయలు మహిళలకు, అది ఇస్తే అది కూడా రాలేదు. దాని తర్వాత మహిళల వృద్ధులకు 4,000 పింఛన్ అన్న, 4,000 పింఛన్ రాలేదు. సో అంటే ఏవి కూడా, విద్యార్థులకు 5,00,000 రూపాయల ఇవాళ పొద్దున పొద్దున అమెరికా నుంచి లావణ్య ముంజమని ఒక అమ్మాయి ఓహాయో యూనివర్సిటీ నాకు మెసేజ్ పెట్టింది, సార్ ఈ ప్రభుత్వం నాకు డబ్బులు ఇవ్వనందువల్ల నేను వీసా నాది క్యాన్సిల్ అయ్యేటట్టుంది, మూటాములే సర్దుకొని మా నాయన కూలి ఇప్పటికీ చిట్టి లేచి నాకు $20,000 పంపించిండు, కానీ ఇప్పుడు మా నాయన ఇవ్వలేను అంటున్నాడు, బిడ్డను వాపసు రా అంటున్నాడు, నేను ఏం చేయాలి సార్ అని ఒక అమ్మాయి అంటుంది. ఘోరం ఏంటంటే, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను కలిసిన ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఆర్థిక మంత్రి ఆయన చేతిలో ఉంటే డబ్బులు, అంత ఖజానంతా ఆయన చేతిలో ఉన్నది. ఈ పేద అమ్మాయిలు డబ్బులు అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఖజానాలో ఏం లేవు, అన్ని లంక బిందెలు అనుకుని వస్తే కుండలే ఉన్నాయి. ఇక లంక బిందెలు అనుకుని ఎవరు వస్తారో మీకు తెలుసు. ఊర్లలో గుప్త నిధులు, రాత్రిపూట తట్టెలు, గడ్డపారలు పట్టుకొని, టార్చ్ లైట్లు పట్టుకొని ఎవరు పోతారో మీకు తెలుసు. సో నేను ఏమంటానంటే, ఇది గ్రహణం ఎందుకంటున్నాను, నిజంగా తెలంగాణ ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో ఎన్నో ఇబ్బందులున్నా వాళ్ళు కొన్ని అవగత ఒకలు అట్లాంటివి జరిగినా కూడా
కేసీఆర్ పాలనలో తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి వచ్చింది. ఇప్పటికి కూడా మీరు పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి పోయింది. మీరు ఇప్పటికి కూడా ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దొరుకుతుంది మీకు. సో అలాంటి పరిస్థితి తెలంగాణలో చుట్టుపక్కల దక్షిణ భారతదేశంలో ఎక్కడా ఇవ్వలేనని జాబులు, ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలు కూడా ఇవ్వలేనని జాబులు తెలంగాణ ఇవ్వగలిగింది. తెలంగాణ నీటిపారుదల రంగంలో కానీ, తెలంగాణ తాగునీటి రంగంలో కానీ, తెలంగాణ హ్యూమన్ డెవలప్మెంట్లో కానీ, తెలంగాణలో ఉండే మెడికల్ కాలేజెస్ కాన్సన్ట్రేషన్ కానీ, తెలంగాణలో ఉండే ఈ ఏమంటారు గురుకుల పాఠశాలలు కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేనంతగా డెవలప్ అయింది. అని అలా చేతనైన కాడికి చేసిన అన్ని సాల్వ్ చేసిన నేను అంటలేదు. సో అదే విధంగా మరి ఇప్పుడేమైంది తెలంగాణ, గత 7 నెలల నుంచి మీకు ఏమైనా గుర్తు పెట్టుకోదగ్గ ప్రోగ్రామ్ ఏమైనా కనిపించింది? ఏం కనిపిస్తలేదు. అందుకొరకే నేను ఏమంటున్నా అంటే పోతుంది, ఇది ఇదిగాకపోయినా రేపైనా ఈ గ్రహణం పోతుంది, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అందుకొరకు నిరుద్యోగులు ఎవరు కూడా తీవ్రమైన నిరాశకు గురి కాకుండా ఆశావాదులుగా బతకాలి. రెండవది, ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 4 సార్లు ఒక ఉద్యోగానికి అటెంప్ట్ చేసినాం. అటెంప్ట్ చేసిన తర్వాత ఉద్యోగం 4-5 సార్లు చేసిన తర్వాత రాకపోతే ప్రైవేటు రంగంలో కూడా ఆపర్చునిటీస్ చూసుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉద్యోగంలోకి పోలేదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం, మీరు మీ ఓన్ యూనో ఎంటర్ప్రైజ్ పెట్టుకున్నారు అంటే దట్స్ వెరీ ఆత్మగౌరవంతో కూడిన నిర్ణయం అది. సో అందుకొరకు ఇంత 4 సార్లు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వల్ల జ్ఞానం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఆ నాలెడ్జ్ వాడి ప్రైవేట్ రంగంలో ఇప్పుడు $5 trillion ఎకానమో $3 trillion ఎకానమో అన్నప్పుడు ఆ రంగంలో కూడా మన సత్తా ఏందో చూపించాల్సిన అవసరం. తప్పుకోనట్లేదు, ఆల్టర్నేట్ చూసుకోండి, ఆల్టర్నేట్ వేరే రంగంలోకి రాండి అంటున్నాను నేను. మీలాంటి 4 సార్లు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అంటే వాళ్ళకన్నా గొప్ప జ్ఞానులు ఇంకో ఉండరు. సో వాళ్ళందరూ వేరే రంగంలోకి వచ్చి కూడా మళ్ళీ తమ ప్రతిభకు పదును పెట్టి పోరాడితే తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగుల కన్నా గొప్పగా బతకవచ్చు అన్న ఒక విషయాన్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలండి. మీ ద్వారా నేను నిరుద్యోగుల సందేశం. నెక్స్ట్ అన్నారు కదా సార్, 7 నెలల్లో మీరు ఏం మార్పు గమనించలేదా, అసలు ఏం డెవలప్ కాలేదా అని. గత 10 ఏళ్లతో 7 నెలలు పోల్చుకుంటే సార్, 7 నెలల్లో కరెంటు పోతున్నది, రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు మళ్ళీ రోడ్లపైకి వచ్చినారు. దీని అంటే మార్పు తెస్తామన్నారు, ఇది మార్పుగా మీరు స్వీకరించట్లేదు? ఇది కాదా, అందుకొరకే నేను గ్రహణం అన్నానండి. అందుకొరకే నేను గ్రహణం అన్నాను. ఏముంది ఇక్కడ, ఇక్కడ ఇక్కడ చూసినా కూడా ఏమున్నది, 6 గ్యారంటీలు, ఓకే, 9 బూతులు, 12 ఫిరాయింపులు, ఇదే జరుగుతున్నది. 3 పువ్వులు 6 కాయలు 3 పువ్వులు 6 కాయగా 6 గ్యారంటీలు ఎవరు నమ్ముతలేరు కాబట్టి 9 ఓట్లు దేవుళ్ళ మీద, ఇది కూడా కాలేదు, ఇంకా ఏదో పెద్ద ఏటట్టుందిరా బాబు అని చెప్పేసి అధిక ప్రతిపక్ష పార్టీలను మొత్తం కూడా చేయాలని చెప్పేసి 12 ఫిరాయింపులు. ఆ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అవసరం అనండి అవన్నీ? ముఖ్యమంత్రి 64 మంది సీట్లు ఉన్నాయి, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళతోనే మంచిగా నడుపు. కేసీఆర్ గారు చేసిన దానికన్నా ఇంకా బాగా చేయి. అంతే తప్ప పేర్లు మార్చడము, దాని తర్వాత లోగోలు మార్చడము, లేకపోతే ఇంకా రకరకాల వివరాలు చేయడం. పొలిటికల్ డిబేట్ ఇంకొంచెం ముందు పెరిగి పోదాం. నెక్స్ట్, ఇప్పుడు అంటే పాలనా వ్యవస్థ గురించి, మీన్స్ గురుకులాల సమస్య గురించి. దానికంటే ముందు ఇప్పుడు మీరు బేసిక్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే గురుకులాలు అనేటువంటి గుర్తింపు వచ్చే స్థాయికి అవిటినైతే తీసుకుపోయారు. అంటే 100% మేము అందరం చూసినాం, మాకు సంబంధించి ఎంతోమంది బంధువుల పిల్లలు కూడా అదే గురుకులాల్లో చదివి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇవాళ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ప్రైవేట్ రంగంలో, ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు గురుకులాలకు పోవాలంటే పిల్లలు భయపడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మన రీసెంట్గా చూసినాం, ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక చిన్న 8 ఏళ్ల బాలుడు చనిపోయాడు, చట్నీలో ఎలకబడ్డది. సో ఇట్లాంటి సంఘటనలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది? అసలు గురుకులాలను మొత్తం గాలికి వదిలేశారా? నిజంగా గురుకులాలు అనాథలైన అలా ఎందుకు చెప్తున్నా అంటే, దానికి ఒక మంత్రి లేడు. ఇంతవరకు ఎవరైనా మంత్రులు వాటి ప్రోగ్రెస్ గురించి రివ్యూ చేసిండో లేదో నాకైతే తెలియదు. నిజంగా రివ్యూ చేసింటే ఈ 7 నెలల రివ్యూ చేసి ఉంటే దాని మినిట్స్ ప్రజల ముందర పెట్టండి. పాత డేట్లతో ఇప్పుడు ఫైల్స్ రాయడం కాదు, ఆనాటి డేట్లతో మీరు రివ్యూ చేసి ఉంటే ఏం నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి గురుకులాలకు కూడా ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకు చైర్మన్ మంత్రి. ఈ 7 నెలల్లో ఆ గురుకులాల బోర్డులు ఎప్పుడన్నా కూర్చున్నాయా? ఈ పిల్లల స్థితిగతుల గురించి ఆలోచించిన ఇప్పటి వరకు దాదాపుగా 25 మంది పిల్లలు చచ్చిపోయారు. మీకు ఎంత ఘోరం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భువనగిరిలో 2 పిల్లలు మధ్యాహ్నం 1 గంటకు సేమ్ టైం ఊరేసుకున్నారు అమ్మాయిలు. అవును, 2 పేద పిల్లలే, పేద బహుజన సామాజిక వర్గాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు. దాన్ని కలవడానికి పోతే వాళ్ళు దివ్యాంగులు, నడవడం కూడా చేతనే తెలియదు వాళ్ళకి, పేదలు. వాళ్ళ గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు, ఆయన్నే సంక్షేమ శాఖ మంత్రి, ఎందుకంటే తెలంగాణకు లేరు. అదే భువనగిరిలో ఉగాది నాడు ఒక శ్రీకాంత్ అనే విద్యార్థి
ఉగాది నాడు ఫుడ్ పాయిజనింగ్ అయితే 9వ తారీఖు నాడు ఉగాది అండి, ఏప్రిల్ 9, 12వ తారీఖున వరకు కూడా అతనికి వాంతులు విరోచనాలు అయితే ఒక్కడు కూడా హాస్పిటల్ తీసుకుపోలే. లాస్ట్కి పిల్లలందరూ కలిసి ప్రిన్సిపల్ దగ్గరికి పోతే, ప్రిన్సిపల్ కూడా లేడు ఆరు రోజుల నుంచి, ప్రిన్సిపల్ లేడు, పిల్లలందరూ కలిసి అతన్ని హాస్పిటల్ తీసుకపోతే అతను చావ బతుకులు ఉంటే అమ్మో మేము ఈ చచ్చిపోతే మా ఉద్యోగం పోద్దేమో అని చెప్పేసి రాత్రికి రాత్రి అతను తీసుకుపోయి రెయిన్బో హాస్పిటల్లో పెట్టి, చచ్చిపోయే వ్యక్తిని తీసుకుపోయి రెయిన్బో హాస్పిటల్లో పెట్టేసి 60/90/60 బీపీతోనే ఆ పిల్లగాడు లో బీపీతో చచ్చిపోయిపోయినా రైట్. అంటే నేను ఏమంటున్నా అంటే, నేను తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఏం కోరిన అంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, సో మీకు టైం లేదు, తర్వాత మీ అధికారులకు టైం లేదు, మీరు కనీసం కౌన్సిలర్స్ని పెట్టండి, ఆత్మహత్యలు ఆపండి, విజిలెన్స్ బృందాలను పెంచండి, మీరు ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుందో చూడండి, వాళ్ళ కనీస సౌకర్యాలు, భువనగిరి సోషల్ వెల్ఫేర్లో ఆర్ఓ ప్లాంట్ కూడా లేదు ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు, వాటర్ ప్లాంట్ లేదు, బోర్వెల్ వాటర్ తాగిన పిల్లలు ఓపెన్ డెఫికేషన్ పోతున్నారు, ఇప్పటికి కూడా చాలా గురుకులాల్లో బాత్రూంలకు తలుపులు లేవు. ఎందుకు తలుపులు లేవయ్యా అని చూస్తే, తలుపులు ఉంటే వీడు బాత్రూంలో స్నానం చేస్తాడు, బాత్రూంలో స్నానం చేస్తే నీళ్ళెక్కించాల్సి ఓరే ట్యాంక్, ఓరే ట్యాంకులు నీళ్ళెక్కిస్తే ఓరే ట్యాంకు మొత్తం ఒకటే రోజు కంప్లీట్ అయిపోతుంది. అందుకొరకు బయట ఒక ట్యాంక్ కట్టి దానికి ట్యాపులు పెట్టి మీరు ఓపెన్గా, అంటే ఇప్పుడు గురుకులాల్లో ఉన్న పిల్లలు రోజు స్నానం చేయట్లేదా? రోజు చేస్తారు, కొన్ని కొన్ని చోట్ల నీళ్లు లేని చోట చేయరు. అమ్మాయిలు ఇప్పటికి కూడా కొన్ని గురుకులాల్లో అమ్మాయిలు ఉదయం 3 గంటలకు లేచి స్నానాలు చేస్తారు. అబ్బా ఇది పరిస్థితి, ఎందుకు నీళ్లు లేవు, నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేయట్లేదు, తల్లిదండ్రులు మాకు చెప్తున్నారు ఇట్లా, నా దగ్గర మెసేజెస్ ఉన్నాయి, వాళ్ళు పెట్టిన మెసేజెస్ అన్ని కూడా ఈ విధమైన, మా పిల్లలు 3 గంటలు లేస్తున్నారు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం, మా బిడ్డలు 3 గంటలు లేస్తున్నారు, అమ్మాయిల స్కూళ్ళలో అమ్మాయిలు చదువుతున్న స్కూళ్ళలో తల్లిదండ్రులు నాకు మెసేజ్ చేశారు. మరి గురుకులాలు ఒకప్పుడు తెలంగాణకు తలమానికలైన గురుకులాలు, వరల్డ్ బ్యాంక్లో స్టడీ అయిన గురుకులాలు, ఈ రోజు కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో వీటి మీద మరి ఒక కేస్ స్టడీగా చెప్పబడుతున్న ఈ తెలంగాణ గురుకులాలు, ప్రపంచంలోనే 1 హార్వర్డ్ యూనివర్సిటీలో కేస్ స్టడీగా చెప్పబడుతున్న ఈ గురుకులాలు, ఇవాళ విద్యార్థులు చాలా దయనీయమైన పరిస్థితిలో బతుకుతున్న పరిస్థితి. ఎందుకండి ఈ పరిస్థితి, ఎందుకు ఈ పరిస్థితి నాకు అర్థం, ఒకసారి చెప్పండి సార్. అంటే మీరు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఆ శాఖకు సంబంధించి చూసుకున్నారు, హెచ్ఓడిగా ఉన్నారు, అంటే ఎలా ఉంటుండే ఫంక్షనింగ్, ఎలా ఉంటుండే కేసీఆర్ పర్యవేక్షణ, ఎట్లా ఉంటుండే మీ వర్క్, ఎట్లా ఉంటుండే? కేసీఆర్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళండి, ఎట్లా ఉంటుండే, ఈ అద్భుతంగా ఉండాలి, మన తెలంగాణ పిల్లలు ప్రతి రంగంలో కూడా చాలా గొప్పగా ఉండాలి, నీకు ప్రపంచంలో ఎంత ఫ్రీడమ్ ఉందో అంత ఫ్రీడమ్ మీకు ఇస్తున్నాము, మీకు ఏమేమి డబ్బులు కావాలనో అవన్నీ కూడా మీరు చెప్పండి అని చెప్పి మా బడ్జెట్ను 1,000 కోట్ల నుండి 8,000 కోట్ల దాకా తీసుకొచ్చారు. 8 రెట్లు, 8 కోట్ల బడ్జెట్ కూడా నేను హ్యాండిల్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా విద్యార్థులకు టీచర్ పోస్టులు, ఇప్పుడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కాదు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్తో పర్మనెంట్గా టీచర్లను పెట్టాలి, అత్యంత అద్భుతమైన నైపుణ్యం ఉన్న టీచర్లు పెట్టాలని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కూడా పెట్టించారు కేసీఆర్, ఇది టీఎస్పీఎస్సీ ద్వారా లేట్ అవుతుందని చెప్పేసి. సో ఆ విధంగా అక్కడ మాకు చాలా ఫ్రీడమ్ ఉండేది, బడ్జెటరీ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు గురుకుల టీచర్లు ట్రాన్స్ఫర్ కౌన్సిలర్లు కూడా రోడ్ల మీదకి వచ్చారు నిన్న కాక మొన్న, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10, మరి ఎక్కడ ఉన్నారు, బదిలీల మీద రోడ్లు ఎక్కుతున్నారు, అది విద్యార్థులేమో స్కూళ్ళలో ఉన్నారు, ఇంటర్మీడియట్ స్టార్ట్ అయ్యి 1.5 నెల అయింది, ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల కూడా లెక్చరర్లు లేరు, మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎట్లా చదువుతారు? ఇప్పుడు మీరు ఉన్న పొజిషన్లో, అంటే మీరు అప్పుడు గురుకులాలకు ఏదైతే బాధ్యత నిర్వహించారో, ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు నిర్వహిస్తా ఉన్నారు? అధికారులు నిర్వహిస్తారు, కానీ అధికారులను తప్పనకూడదని, అధికారులను నిందించి లాభం లేదు, ప్రభుత్వం అండి, ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు మీరు ఈ గ్లాస్లో నీళ్లు పెడితే ఈ గ్లాస్ ఈ బాటిల్ షేప్లో వస్తాయి నీళ్లు, మీరు ఒక రౌండ్ గ్లాస్లో పెడితే రౌండ్ గ్లాస్ షేప్ వస్తుంది, అధికారులు కూడా అంతే, అధికారులు వాటర్ లాంటి వాళ్ళు, మీరు ఏ షేప్లో పెడితే ఆ షేప్లో పనిచేస్తారు, డైరెక్షన్ ఇవ్వాల్సింది, మీరు ఏ డైరెక్షన్ ఇవ్వాల్సింది చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారే, లేకపోతే సంబంధ శాఖ మంత్రి, అలా గురుకులాలకు ఏ మంత్రి ఉన్నారు అదేనే ఉంటున్నారు, గురుకులాలకు మంత్రి ఎవరు? రెండోది గురుకులాల మంత్రి ఉంటే ఆయన ఎన్ని బోర్డు మీటింగ్లో పాల్గొన్నాడు, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఎంత బడ్జెట్ పెంచిండ్రు, ఇలా మీరు చూడండి మీరు పరేషాన్ అవుతారు. ఖైదీలకు ఇచ్చే తిండి కన్నా ఘోరమైన తిండి అలా గురుకులాలు దొరుకుతాం, వాస్తవం. 38 రూపాయలు ఆనాడు కేసీఆర్ గారు 27 నుంచి 38 పెంచిపోయినారు, ఇలా ఈ ప్రభుత్వం మరి పెంచాలిగా, మరి అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఆయిల్ రేట్ పెరిగింది, తర్వాత కూరగాయల రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేటు పెరిగింది, పెరిగినప్పుడు మరి దీటి రేటు కూడా పెరగాలి కదా, మరి ఎందుకు మెస్ ఛార్జీలు పెరుగుతలేవు, ఎందుకు ముఖ్యమంత్రి మెస్ ఛార్జీలు పెరుగుతలేవు? పొద్దున ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసిండు సార్, ఫోన్ చేసి సార్ మేము 1,000 మంది పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నాము, మాకు ఇంతవరకు జీతాలు లేవు అంటున్నాడు, 4 నెలల నుంచి జీతాలు లేవు, 1 తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్తాం, ఎక్కడుందండి 4 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు, మరి ఎక్కడి నుంచి మేము బతకాలి సార్ అంటున్నారు వాళ్ళు.
వేల మంది కానిస్టేబుల్స్. సో గురుకులాల పరిస్థితి నిజంగా బాగలేదండి. ఒకప్పుడు తెలంగాణకు తలమానికలైన గురుకులాలు ఇలా లేవు. మరి ముఖ్యమంత్రి గారు ఇంకేదో కొత్త కాన్సెప్ట్ ఇంకొకటి సార్ అంటే ఇప్పుడు గురుకులాలలో ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ కావాలంటే పిల్లలు బేసిక్గా కొంత ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ కొత్తగా ఒక ఆప్షన్ పెట్టారు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి. రికమెండేషన్ ఎవరు ఎంపీనా ఎమ్మెల్యేనా అని చెప్పేసి తీసేసారు. మేము పోరాటం చేసింది ఎందుకు అంటే ఆప్షన్ ఎందుకు పెట్టారు నాకు కూడా అర్థం కాలేదు. అది నాకు కూడా అర్థం కాలేదు. అసలు ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఐఏఎస్ ఐపీఎస్ జడ్జు అదర్స్ రికమెండేషన్ లేని మీకు ఓపెన్గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది కాదండి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఉన్న క్యాండిడేట్స్కి ఇష్టం లేకపోతే ఈ వందల మంది సంక్షేమ భవన పడికాపులు కాస్తున్నారు. వాళ్ళందరు అప్లికేషన్లు తీసుకొని అందులో ఎక్కడ సీట్లు ఉంటే అక్కడ పెంపించండి. వాళ్ళు ఇష్టం ఉంటే వస్తున్నారు కదా. మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీల దగ్గర గెనడువాళ్ళు వీళ్ళందరూ ఆ దొరలు వీళ్ళు ఎన్నడూ రానియాలి. ఐఏఎస్ ఐపీఎస్లు ఎక్కడ ఉంటారు వీళ్ళకంటే తెలుస్తుంది ఊళ్ళలో ఉండే పేద ప్రజలకు. సో ఆ విధంగా పాలన ఉంది. అంటే మీరు పాలన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి పాలన గాడి తప్పింది. మొదటి రోజే గాడి తప్పింది. వీళ్ళు ఎప్పుడైతే 6 గ్యారంటీల మీద సంతకం చేసి కేవలం బస్సులలో ఫ్రీ మహిళలకు ఫ్రీగా ప్రయాణ సదుపాయం కల్పించిందన్న గ్యారంటీ ఒక్కటి మాత్రమే అమలు చేసి మిగతా 5 గ్యారంటీలకు దేవుళ్ళ మీద భారం వేసి ఎప్పుడైతే బతకడం మొదలుపెట్టిండ్రో ఆ రోజే తెలంగాణకు మోసం చేయడం కోసమే మొదటి సంతకం పెట్టింది ముఖ్యమంత్రి గారు అని నేను అంటున్నాను. సార్ ఇంకోటి కులాల గురించి రేవంత్ రెడ్డి గారి మొన్న మధ్య మాట్లాడతా, గురుకులాల్లో చదవడం వల్ల హాస్టల్లో పెట్టడం వల్ల పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో అనుబంధం అనేది లేకుండా పోతున్నది తగ్గిపోతున్నది. సో మేము కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం అని చెప్పిండు. నిజంగా అట్లా ఉంటుందా గురుకులాలలో? అట్లా దూరం పెరుగుతుందా? లేకపోతే అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే మీరు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు? అంటే ఇప్పుడు ఈ సాకు చెప్పి గురుకులాలను ఎత్తేసే అవకాశం ఉందా అనే డౌట్. అంటే నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బహుజన వర్గాల నుంచి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మత మైనారిటీలు అగ్రవర్ణాలు ఉండే పేదలు కూడా వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో మీడియంలో చదువుకొని వాళ్ళు కూడా రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు కమర్షియల్ పైలట్లు అవుతారు ఇవన్నీ అయితే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అందరికీ యూనో ప్రభుత్వము ఇచ్చే పెన్షను అవే కాకుండా వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాలను బాగు చేసుకుని ఒక అద్భుతమైన లాంచింగ్ ప్యాడ్ గురుకులాలు ఈ దేశంలో. అందుకొరకే వీటి మీద విపరీతమైన చర్చ జరుగుతూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు మరి ఆ విషయం నేనైతే అనుకుంటున్నాను అవగాహన రాహిత్యంతో మాట్లాడినాను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఓక్రిడ్జ్లో తల్లిదండ్రుల సంబంధాలు దెబ్బతినవా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దెబ్బతినవా, డూన్ స్కూల్లో దెబ్బతినవా, లేకపోతే ఊటీలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి దెబ్బతినవా, రిషివాలి ఆగర్భ శ్రీమంతుల పిల్లలు చదివే రిషివాలి స్కూల్లో దెబ్బతినవా, మరి శ్రీ చైతన్య నారాయణలో దెబ్బతినవా, కేకేఆర్ గౌతంలో తినవా, కృష్ణవేణి మోడల్ స్కూల్లో దెబ్బతినవా, ఇక్కడ ప్రభుత్వ గురుకులాలనే దెబ్బతింటాయా? ప్రభుత్వ గురుకులాలు నిజంగా తల్లిదండ్రుల మధ్యలో సంబంధాలు ఇంకా మంచిగా పెంచుతాయి. ఇవాళ ఏమైందండి, ఒక అమ్మాయి పుట్టిన వెంటనే ఇంట్లో పేదోళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఏమంటున్నారు తెలియని అమాయకత్వంతో, అమ్మో నాకు అమ్మాయి పుట్టింది, ఈ అమ్మాయి ఏమవుతుందో ఏందో పెళ్ళి కట్నము గిట్నము అంత. ఇలా ఆ అమ్మాయిలకు గురుకులాలు ఉండడం వల్ల వాళ్ళు డిగ్రీ కాలేజీ వరకు కూడా పీజీ వరకు కూడా వాళ్ళు ఒక్క పైస ఖర్చు పెట్టకుండా చదువుకొని డైరెక్ట్ ఉద్యోగాలకు పోతున్నారు. గంట చక్రపాణి గారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు ప్రవీణ్ గారు మీరు ఏ క్షణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ మీరు నిజంగా దైవ కార్యం ఇది. ఎందుకంటే నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చే ప్రతి క్యాండిడేట్ కూడా గురుకులాల నుంచి వచ్చిన అమ్మాయిలు అని చెప్తున్నారు. చూడండి, గురుకుల నుంచి వచ్చిన అమ్మాయిలు, మీరు పోలీస్ ట్రైనింగ్ కాలేదుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ చూసినా గురుకులాల అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగుపడితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే కాదు బాగు చూసుకునేది. మా టైంలో 1500 మంది డాక్టర్లు అయినారు, ఒక్కొక్క సంవత్సరం 300 మంది అయినారు. 300 మంది డాక్టర్లు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్పిటల్కి పోయినా లేకపోతే నర్సింగ్ హోమ్ పెట్టుకున్నా వాళ్ళ కుటుంబాలన్నీ బాగుపడతాయి కదా. ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్పింది ముచ్చట ఈ మా తల్లిదండ్రుల మధ్యలో సంబంధాలు? వాళ్ళ సంబంధాలు ఇంకా బాగైతాయి, పేదరికం నుంచి విముక్తి జరుగుతుంది. నేను వారు ఏ సందర్భంలో చెప్పినో నాకు తెలియదు కానీ ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్, అంటే అవగాహన రాహిత్యం అని చెప్పింది. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే శంకర్ గారు, ఈ ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉండే సోకాల్డ్ అడ్వైజర్ కోటరి వాళ్ళందరూ ఆయనకు నిజాన్ని చేరనివ్వండి. ఆయన రెండోది ఆయనకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఆయనకి ఎంతసేపు కేసీఆర్ లేకపోతే శ్వేతపత్రం లేకపోతే తిట్లు లేకపోతే ఇంకేవో కానీ లేకపోతే కేటీఆర్ ఎప్పుడెప్పుడు ఒక మాట అందామా, ఎప్పుడెప్పుడు ఒక బూత్ మాట మాట్లాడదామా, లేకపోతే పేగులు మెడకేసుకుందామా అందామా, లేకపోతే ఇంకోటి చేద్దామా అనే, అంటే ఈ భాష మాట్లాడడంలో ముఖ్యమంత్రి గారికి ఉన్నంత ఉత్సాహం ఈ అధికార యంత్రాన్ని గాడిలో పెట్టి ఒక మంచి పేరు తెచ్చుకుందాము, ప్రజల జీవితాలు మారుద్దాము, కేసీఆర్ గారు చేసిన దానికన్నా కూడా ఇంకా బాగా చేసి మంచి పేరు తెచ్చుకుందాము
ఆయన బాగలేదు. మన టెక్స్ట్ బుక్స్ విషయం చూడరాదండి, ముందు మాటలో తప్పు జరిగింది, తప్పు జరిగింది అంటే తప్పు అనే అంటలేదు. నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రింట్ అయినాయండి, కొత్త ప్రభుత్వం వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళు ప్రింట్ చేయలేకపోయినరు. నిజంగా దార్శనికత ఉన్న ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే ముఖ్యమంత్రి అయ్యా కేసీఆర్ గారు వల్ల తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాలు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి పనిచేసిండు. ఓకే, ఈ సంవత్సరం ఆయన బొమ్మ ఉంటే తప్పే ఉన్నది, ముఖ్యమంత్రి పీఠం మీద నేనే కూర్చున్నా కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు పెట్టండి అని చెప్తే అయిపోతుండే. అంటే నెక్స్ట్ ఇయర్ దాకా ఉంటాడా ఉండడా, రాత్రికి రాత్రి లేకపోతే ఒకటి నా పేరు కూడా అతికించి పెట్టండి అని చెప్పవచ్చు, లేకపోతే నా బొమ్మ అన్ని స్కూళ్ళలో పెట్టండి అని చెప్పవచ్చు ముఖ్యమంత్రి గారు. రాత్రికి రాత్రి ఆ ముందు అధికారులను ట్రాన్స్ఫర్ చేసేసిండు. ఏమంటారు, ఎస్సీఆర్టీ కూడా అధికారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు, ఇక్కడ అధికారి ఎస్సీఆర్టీలో పెట్టిండు. అంటే నేనేమంటా అంటే ఈ విచిత్రమైన వీడియోలు కూడా సర్క్యులేట్ అయ్యాయి సార్. అప్పుడు ఇది ఇలా చింపండి, ఇలా వెనకాల అతికేయండి అని చెప్పేసి కొన్ని వీడియోలు. ఎగ్జాక్ట్లీ, అంటే ఇంత అవసరం లేదు అని నేను అనుకుంటా. అంటే ముఖ్యమంత్రి గారికి నిజంగా పాలన మీద పట్టు రావాలంటే ఆ ఈ టెక్స్ట్ బుక్ల ఒక్కటే కాదు, అదే విధంగా తెలంగాణ గీతం మీద కూడా విపరీతమైన కాంట్రవర్సీ జరిగింది. సో అంత అవసరం లేదంట. నేను ఈ యాక్చువల్గా ఎమర్జెన్సీ ఏదో నిజంగా తెలంగాణ ప్రజలను, గతిని, వాళ్ళ భవిష్యత్తును, గమ్యాన్ని మార్చే ఎన్నో ప్రోగ్రామ్స్ చేయవచ్చు. గత ప్రభుత్వం కానీ ఇంకా బాగా చేసే అవకాశం ఉంటే చేయవచ్చు, ఇతరు కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఏ పార్టీ కూడా ఆయన మంచి పనులు చేస్తాంటే వద్దని ఎవరన్నారు సార్? గతంలో మీరు గురుకులాలకి సెక్రటరీగా వర్క్ చేసినప్పుడు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చాలా బోగిడినరు, మంచిగా మంచి పాలన చేస్తున్నాడు, మాకు బడ్జెట్ కూడా పెంచిరని ఇప్పుడు కూడా చెప్పారు, 1000 కోట్ల బడ్జెట్ అనేసి. సో దాని తర్వాత బీఎస్పీలకి జాయిన్ అయిన తర్వాత రాజకీయంగా ఫస్ట్ ఎంట్రీ, సో కేసీఆర్ పైన చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిర్రు. మళ్ళీ మళ్ళీ బీఆర్ఎస్లో మీరు జాయిన్ అయ్యారు. సో మీరు బీఆర్ అంటే కేసీఆర్కి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కోవర్ట్లా వర్క్ చేసిర్రు అనేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ గారికి నేను కొవర్ట్గా పనిచేయాలి, ఒక నేను ఉద్యోగం పనిచేయాల్సిన అవసరం వస్తే నా ఉద్యోగానికి 7 సంవత్సరాల ముందు ఉండగానే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నాకు డీజీపీ ర్యాంక్ వచ్చేది, అడిషనల్ డీజీగా ఉన్నాను, అడిషనల్ డీజీగా రిటైర్ అయ్యాను. నాకు ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉంది, నేను డీజీపీగా రిటైర్ అయ్యాను. రాష్ట్రానికి డీజీపీ కాకపోయినా డీజీపీ ర్యాంకులో రిటైర్ అయ్యాను, 3 లక్షలు 3.5 లక్షల జీతం తెచ్చుకున్నామని. 7 సంవత్సరాలు ఒక బంగ్లాలో ఉండే అవకాశాన్ని, చుట్టూ మంది మార్బలం ఉండే అవకాశాన్ని, మనం చెప్తే లక్షలాది మంది పోలీసులు వినే అవకాశాన్ని నేను కోల్పోయి వచ్చిన. కేసీఆర్ గారికి కొవర్ట్ అయితే నేను డైరెక్ట్ కొవర్ట్ అవసరమే ఉండే అవసరం నాకేం ఉన్నదండి, నేను డైరెక్ట్ పోయి బీఆర్ఎస్నే జాయిన్ అయ్యాను కదా, అంతే కదా. రెండవది, నిజంగా వారి కొవర్టే అయితే నేను కొవర్టే ఉండి ఇంకెవరినో చేయాలనుకుంటే నాకు అవసరం లేదండి. నేను బీఎస్పీ బహుజనవాదాన్ని నేను బలంగా నమ్మిన, తెలంగాణలో బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. వాళ్ళందరి కోసం ఎంతోమంది మానేయులు తరతరాలుగా త్యాగం చేసిన, మా రోజు వీరన్న కావచ్చు, పండుగల సాయన్న కావచ్చు, దొడ్డి కొమరన్న కావచ్చు, లేకపోతే ఇంకెంతోమంది వాళ్ళు త్యాగాలు చేసిండ్రు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ త్యాగాలు చేసిండ్రు, దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ గారు. ఆ వాదం నచ్చి నేను పోయిన తప్ప, నేను పోయినప్పుడు కూడా నేను కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా విమర్శించలేను, చాలా మీడియా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా నేను వ్యక్తిగతంగా విమర్శించాను, ఆయన పర్సనల్ అలవాట్లు ఏమున్నా ఏమున్నా నేను వాటి గురించి మాట్లాడాను, నేను పాలసీస్ మీదనే మాట్లాడుతున్నాను. ఆ రోజు కూడా టీఎస్పీసీ లీక్ అయినప్పుడు నేను ఈ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పోరాడిన, ఎందుకంటే ప్రజలు, నిరుద్యోగులందరూ వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిందని తీవ్రమైన నిరాశలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పక్షాన ఉండాల్సి వచ్చింది, ఉన్నా. ఉండకపోతే ఇంకా నేను రాజకీయాలకు వచ్చి లాభం లేదు. సో కోవర్ట్ అనే విషయంలో ఎందుకు అంటే అది పొలిటికల్ సంబంధించి ప్లీజ్, అంటే మనం ఒక లైన్లో వెళ్దాం సార్, నెక్స్ట్ పాలిటిక్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ తీసుకుందాం 100%. యాక్చువల్లీ మా వాళ్ళు అడ్వాన్స్ అయిపోయింది, కొంచెం ముందుకు వచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు హోంశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ఇవాళనే ఒక రిపోర్ట్ ఏదో వచ్చింది, ఈ వారం 6 రోజులలో 25 హత్యలు జరిగినాయి తెలంగాణ వ్యాప్తంగా, రకరకాల అలజడి ఉన్నది, ఒక రకమైనటువంటి ఒక పోలీసు రాజ్యం నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కానీ. ఈ లాండ్ ఆర్డర్ కొంచెం అదుపు తప్పినట్టు ఇవాళ మీరు ఓయూలో చూడవచ్చు, లేకపోతే నార్మల్గా చూడవచ్చు. ఈ హోంశాఖ లేకుండా ఇలా పాలన కొనసాగించడం కరెక్ట్ అంటారు? తప్పు, తప్పు ముమ్మాటికి తప్పు. ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక మనిషి ఏం కోరుకుంటాడు, సేఫ్టీ కోరుకుంటాడు, ఫస్ట్ ఫుడ్ కోరుకుంటాడు, తర్వాత సేఫ్టీ కోరుకుంటాడు, తర్వాతనే మిగతా విషయాలు కోరుకుంటాడు. ఫస్ట్ ఫుడ్ దొరకాలనుకుంటాడు, ఫుడ్ అండ్ వాటర్ షెల్టర్, తర్వాత రెండవది సేఫ్టీ కోరుకుంటాడు మనిషి, నేను సురక్షితంగా ఉండాలి, నాకు చావు రాకూడదు అనుకుంటాడు. కానీ అలా తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ గారు
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 45,000 మంది పోలీసులు రిక్రూట్ చేసిండు. మొదటి సంవత్సరంలోనే 700 కోట్ల బడ్జెట్ పెట్టి పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టడం కాకుండా 6,000 ఇన్నోవా వెహికల్స్ పోలీసులకు ఇచ్చారు. 11 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టిండ్రు నేరాలు జరగకూడదని తెలంగాణలో. ఇవాళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తారు. అబ్బా అవును, మహిళా కానిస్టేబుల్ కాళేశ్వరం, కాళేశ్వరం దగ్గర రైట్. ఇంకొక ఎక్స్ట్రీము, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన శ్రీరాముల శ్రీని అని ఒక ఎస్ఐ, కానిస్టేబుల్లు ఆధిపత్య వర్గాలకు చెందిన కానిస్టేబుల్స్ పొలిటీషియన్స్ సిఐ ర్యాగింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతుంటే ఆత్మహత్య చేసుకుని అశ్వరావుపేటలో డిఎస్పీకి పోయి చెప్తే ఏం లేదు అన్నమాట, ఎస్పీకి పోయి చెప్తే ఆయన ఎవరు నమ్మలేదు. చివరికి పాల్వంచలో గడ్డి మందు తాగిండు, మహిబాద్లో వచ్చి పడిపోయాడు, చనిపోయాడు రైట్. ఆ కుటుంబంలో వాళ్ళ వాళ్ళ ఆయన చావు తర్వాత వాళ్ళ అత్త కూడా మళ్ళీ చచ్చిపోయింది, మళ్ళీ చనిపోయింది. అంటే ఇంకా చెప్తాను మీకు, శ్రీధర్ రెడ్డి అని ఒక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిని కొల్లాపూర్లో హత్య చేసిండు. ఇంతవరకు నిందితుడు దొరకలేదు. నేను, కేటీఆర్ గారు, హర్షవర్ధన్ రెడ్డి అందరం పోయినాం గోవాల బాలరాజు, ఇంతవరకు నిందితుడు దొరకలేదు రైట్. మక్తల్లో బ్రాడ్ డేలైట్లో వీడియోలు తీస్తుండగా గుద్పకడ్డలతో ఒక వ్యక్తిని చంపే కౌన్సిలర్ సంబంధించి అవును రైట్. అచ్చంపేటలో పోలీసులు ప్రేక్షపాత్ర వేస్తుంటే గుద్పకడ్డలు తీసుకొచ్చి కొట్టేసిండ్రు. అంటే రాష్ట్రంలో నేను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే డీజీపీ గారి దగ్గరికి మేమందరం పోయినాం, నేను, మర్రి జనార్దన్ రెడ్డి గారు, హర్షవర్ధన్ రెడ్డి, గోవాల బాలరాజు అందరం మేమందరం పోతే డీజీపీ గారు మేము తప్పకుండా చూస్తాం, మీకు తెలియదు ఏమన్నా ఏదన్నా అన్నాను. కానీ దాని తర్వాత కూడా నింద దొరకలే. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఉండి నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, అసలు ఏమైంది అని చెప్పి నిందితులను పట్టుకోలేని ఎస్ఐల మీద సిఐల మీద యాక్షన్ తీసుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పోలీసులు పనిచేస్తారు చేస్తారు. మీరు అందరినీ ఎక్కడికొస్తారు? ఇవాళ శ్రీధర్ రెడ్డి మర్డర్ జరిగింది, మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోలే. దళితుల మీద దాడులు జరిగినాయి, అక్కడ మీరు యాక్షన్ తీసుకోలే. ఒక వ్యక్తి నన్ను అందరూ ర్యాగింగ్ చేసిండని చెప్పేసి 7 పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసిన వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు, దాని మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే. మక్తల్లో ఓపెన్గా ఇంత జరిగితే మేమందరం అడగంగా అడగంగా ఒక ఎస్ఐ మీద యాక్షన్ తీసుకున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే బాధ్యత ఎవరి మీద బాధ్యత ఉన్నది, వాళ్ళు ఆ బాధ్యత నిర్వహించలేకపోతే వాళ్ళను అకౌంటబుల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణలో లేదు. కాబట్టి ఈ విధంగా లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. ఇవాళ ఏదో కొత్త డీజీపీ గారిని పెట్టిన చూడాలి మరి, ఇక ఆయన డీజీపీ గారు ఇంకా ఎంత ఫ్రీడమ్ ఇస్తారు ఏంది అనేది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, అదే వాటర్ మీకు గుండెలో ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి అని ఉంటే, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా బతకాలి అని ముఖ్యమంత్రికి ఉంటే రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. ఈ రాష్ట్రం ఏమన్నా కానీ ప్రజలంతా ఈ వీళ్ళు అబద్ధ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, ఈ ప్రజలకు అబద్ధాలే కావాలి, మోసమే చేయాలి అప్పుడే వాళ్ళు మాకు ఓటేస్తే, లేకపోతే వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు, అవి అడుగుతున్నారు, పెడుతున్నారు, ఎన్ని అబద్ధ బామీలు ఇస్తే అంత బాగా ఓట్లు ఇస్తున్నారు, అందుకొరకు ప్రజలకు అబద్ధాలే కావాలి, అందుకొరకు మేము అబద్ధాలు చెప్తున్నామన్న ముఖ్యమంత్రి. మరి ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ఆ ముఖ్యమంత్రి గారు మరి ఇలా ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి నుంచి ఏ విధమైన డైరెక్షన్స్ పోతాయో నేనైతే మరి చెప్పలేకపోతున్నాను. సార్ అంటే ఇది డెడికేటెడ్ గా హోమ్ మంత్రి అనే సెపరేట్ ఒక మంత్రి లేకపోవడం వల్లనే జరుగుతుందా? అంటే ఫోకస్ ఉంటుంది హోమ్ మంత్రి ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి ఉన్నంత మాత్రమే మొత్తం మారదు, కానీ హోమ్ మంత్రి ముఖ్యమంత్రి, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి గారి సబ్జెక్ట్, హోమ్ మంత్రి ఉన్నప్పటికీ కూడా లా అండ్ జనరల్ లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి గారి సాధారణ పరిపాలనలో భాగం, శాంతి భద్రతలు అనేది ముఖ్యమంత్రి గారి బై డిఫాల్ట్ ముఖ్యమంత్రి సబ్జెక్ట్. ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఎన్నిసార్లు పోలీసు వ్యవస్థ మీద రివ్యూ చేసుకున్నారు? ఉదాహరణకు నిన్నగాక ఒక గత వారం తమిళనాడులో ఆర్మ్స్ట్రాంగ్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిని సాయంత్రం 7 గంటలకు ఆయన ఇంటి ముందరనే ఘోరంగా హత్య చేశారు. మరుసటి రోజే తమిళనాడు ముఖ్యమంత్రి అందరు అధికారులు మార్చేసిండు. నిజమండి, మార్చేసి కొత్త కొత్త అధికారులు అందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ మొత్తం కూడా మీరు ఇవన్నీ చేయాలని చెప్పేసి చెప్పేసిండ్రు. అంటే ఆ శ్రద్ధ ఉండాలి కదా. శ్రీధర్ రెడ్డి హత్య జరిగింది, ఎందుకు స్థానిక ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు, సిఐని కూడా ట్రాన్స్ఫర్ చేయకపోతే? పెద్ద కొత్తపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఓడేసిన 6 మందిని బొక్కలు ఎరగదన్నారు, వాళ్ళందరూ కూడా నాగర్ కర్నూలు హాస్పిటల్లో మొత్తం ఫ్రాక్చర్ అయి ఉన్నారు. మరి అక్కడ డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు. తర్వాత అచ్చంపేటలో ఓపెన్గా
గుత్పగడ్డలు తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ కొడితే పోలీసులు ప్రేక్ష పాత్ర వేస్తున్నారు. కనీసం ఆ ఎస్ఐసిఐల మీద కూడా యాక్షన్ తీసుకోలేదు ముఖ్యమంత్రి. మరి ఎట్లవుతుంది అంటే ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? అందువరకు ముఖ్యమంత్రి అంటే ఏదో కేవలం ఒక నాలుగు సూటిపోటి మాటలు అనడు, ఒక నలుగురిని పట్టుకొని విమర్శించడు, మీకు దమ్ముంటే మీరు దీక్షకు దిగుండి అప్పుడు చూస్తా అని చెప్పడం, ఈ అది ఆ చదనంగా ఎక్స్పెక్ట్ చేయరు. అంత చీప్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. ముఖ్యమంత్రి అంటే యూ షుడ్ గ్రో బియాండ్ పాలిటిక్స్. పాలిటిక్స్ అయిపోయినా నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఇప్పుడు ఒక పాలిటిక్స్ బగ్గ పెట్టు. అధికారం అధికార యంత్రం కానీ ఏ విధంగా గాడిన పెట్టాలి, ప్రజలకు వాళ్ళకు కావాల్సిన కనీస రక్షణ ఏదైనా కల్పించాలి. నువ్వు హామీలు ఇచ్చినావు కదా, ఆ హామీలను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి వాటి మీద మాట్లాడు. ప్రతిపక్షంగా మా పని ఎప్పుడు మేము చేస్తూనే ఉంటాం. ఎస్, ప్రతిపక్షం ఉన్నదే అందుకోరు ప్రజాస్వామ్యంలో. ప్రశ్నించేవాళ్ళు లేకపోతే మరి నిరంకుశం అవుతుందిగా. సార్, మీరు మీరు పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు సైబర్ క్రైమ్ అని చెప్పేసి ఒక కొత్తగా అప్పటికి లేనిదాన్ని విజనరీగా ఆలోచించి సైబరాబాద్ అండ్ హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ స్టేషన్స్ అది చేసినారు కదా, ఇప్పుడు రోజు రోజుకు సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. ఈవెన్ పోలీస్ ఆఫీసర్లు కూడా సైబర్ క్రైమ్కి గురై డబ్బులు నష్టపోతా ఉన్నారు, అమాయకులు నష్టపోతా ఉన్నారు. అంటే దానికి దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అదొక క్యాంపెయిన్ లాగా జరగాలండి. అంటే పోలీస్ వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో సిటిజన్స్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అన్ని చోట్ల పోలీసులు అనేవాళ్ళు సర్వాంతర్యాములు కాదు. 80% మంది ప్రజలు పోలీసులు అవసరం లేకుండానే బతుకుతుంటారు సమాజంలో. కానీ ఇప్పుడు మనం ఉంటున్న హైపర్ ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, హైపర్ సోషల్ మీడియా, తర్వాత హైపర్ గ్యాడ్జెట్స్, ప్రతి చోట కూడా ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్న ఈ రోజుల్లో, తర్వాత ప్రతి స్మార్ట్ ఫోన్కి కూడా డేటా ఆల్మోస్ట్ ఫ్రీగా వస్తున్న ఈ రోజుల లోపల మన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. సో సైబర్ క్రైమ్ అనేది నిజంగా రాబోయే రోజుల్లో, సైబర్ క్రైమే కాదు రాబోయే రోజుల్లో పేడోఫైల్స్ అంటే అమ్మాయిలను కానీ చిన్నపిల్లలు కానీ వేధించి వాళ్ళను ఘోరమైన లైంగిక దాడులకు గురి చేసే కార్యక్రమాలు కూడా రాబోయే రోజులు ఇంకెక్కువ అవ్వబోతున్నాయి. సో వీటన్నింటి కూడా సిటిజన్స్ కూడా అంతే ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అదేవిధంగా డ్రగ్స్ కూడా, డ్రగ్స్ కూడా హ్యూజ్ ప్రాబ్లం ఇన్ తెలంగాణలో. ఇప్పుడు మనం ఇట్లనే కామ్గా ఉంటే మాత్రం తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి పంజాబ్ని ఎట్లయితే కబలించిందో తెలంగాణ కూడా కబలిస్తుంది. ఇలా గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఒరిస్సా తూర్పు కనుమల నుంచి కంటిన్యూస్గా గంజాయి టోటల్ ఇప్పుడు గ్రామ గ్రామాన విస్తరించింది. రైట్ సార్, మీరు ఉద్యోగాల్లో మీరు పోలీస్ శాఖలో చాలా కాలం పనిచేశారు, గురుకులాల్లో పనిచేశారు, అంటే ప్రభుత్వ ఉద్యోగులతోటి మీకు కొంత సత్సంబంధాలు ఉంటాయి, ఇప్పటికీ స్టిల్ ఉండొచ్చు కూడా. ఇప్పుడు నేను కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులని అంటే అక్కడిక్కడ మనకు తెలిసినటువంటి బంధువులను వాళ్ళని వాడినప్పుడు కొంత డామినేషన్ పెరిగింది, ఒక సామాజిక వర్గం డామినేషన్ పెరిగింది ఉద్యోగుల్లో కూడా. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిందంటేనే ఒకటి నిరుద్యోగులు, ఇంకొకటి ప్రభుత్వాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఈ రెండు ఇద్దరి మూలంగా కొంత గవర్నమెంట్ రావడానికి కారణమైంది. అలాంటి నిరుద్యోగులు అలా రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఉద్యోగులలో కూడా కొంత అసమానతలు ఏర్పడింది. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఖమ్మంకి సంబంధించి. సో అట్లాంటి అసమానతలు, అవమానాలు చాలా చోట్ల ఉన్నాయి. ఆ కొన్ని వర్గాలు కొంతమందిని ఒక బానిస లెక్క చూస్తున్నారన్నటువంటి అభిప్రాయం కూడా వస్తూ ఉంది. దీని మీద ఏమంటారు? నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటివి రాకూడదు. ఎక్కడ కూడా రాకూడదు. ప్రైవేట్ రంగంలో రాకూడదు, ప్రభుత్వ రంగంలో కూడా రాకూడదు. దీనికి ప్రభుత్వంలో ఉండే పెద్దలు కాన్షియస్గా ఎఫర్ట్ చేయాలి. అంటే అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు ఇవ్వాలి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏ వర్గం అయితే బలమైన వర్గం అధికారంలో ఉంటుందో వాళ్ళు, ఏ బలమలు కావచ్చు, రెడ్లు కావచ్చు, కమ్మలు కావచ్చు, బలమైన వర్గము అధికారంలో ఉన్నప్పుడు జనరల్గా ఆ వర్గాలకు చెందిన ఆఫీసర్స్ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు అధికారంలో తమ వర్గానికి చెందిన వాళ్ళు రాజకీయాల్లో బలమైన పాలన బలమైన పొజిషన్లు ఉంటారు కాబట్టి ఆ పొజిషన్ అడ్డం పెట్టుకొని వాళ్ళు కీలకమైన పొజిషన్స్లో జనరల్గా ఉంటుంటారు. అయితే అధికారంలో ఉండే వ్యక్తులు ఎప్పుడు కూడా, ఆ రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు ఇవ్వాలి అనే ఒక పాలసీ పెట్టుకొని చేస్తేనే ఈ వాదన అనేది లేకపోతే ఈ భావన అనేది రాకుండా ఉంటుంది. అట్లా చేయకుండా చేస్తే మాత్రం జనరల్గా పోలీసులలో ఏముంటుందంటే, మీరు పోలీస్ విషయానికి వస్తే బలహీన వర్గాలకు చెందిన వాళ్ళేమో లూప్ లైన్లలో ఉంటారు. అంటే సిఐడీలు, ట్రాఫిక్లు, లేకపోతే ట్రైనింగ్ సెంటర్లు, లేకపోతే స్పెషల్ బ్రాంచ్లు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. బలమైన వర్గాలకు చెందిన వాళ్ళేమో యూనిఫామ్ వేసుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఎస్పీలు, డిఐజీలు ఉంటారు. తర్వాత వాళ్ళకి రకరకాల యాక్సెస్లు ఉంటాయి. ఒకవేళ లేకపోయినా ఆ ఆఫీసర్కు దగ్గరగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఆ అపవాదం రాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటుంది, లేకపోతే సంబంధిత శాఖ మంత్రి మీదనే ఉంటుంది. అది రాకపోతే అసంతృప్తి ఎప్పుడు అట్లనే ఉంటుంది. మీరు జంచల్గూడ జైలుకు, చెర్లపల్లి జైలుకు ఎప్పుడన్నా పోయి చూడండి, 90% ఆఫ్ ద ఖైదీలు ఎప్పుడు కూడా బహుజన వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు ఇంకెక్కువ ఉంటారు, అన్ఫార్చునేట్ పాపం. సో వాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి ఒక్కరు కూడా ఉండరు.
వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ జీతం అట్లనే ఉంటుంది, కనీసం మోటివేషన్ ఉండదు ఉండదు. సో ఇక్కడ డిపార్ట్మెంట్లలో కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంటుంది, వీళ్ళు ఎప్పుడు భయం భయంగా ఉంటారు, అమ్మో ఎప్పుడు నాకు వాళ్ళకు ఒకవేళ బహుజన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక పోలీస్ స్టేషన్ ఇచ్చినా కూడా ఈ శ్రీరాముల శ్రీని పరిస్థితి ఉంటుంది. అశోకపేటలో ఆయన ఏమన్నాడు, నేను ఉన్నా కూడా బలమైన వర్గాలకు చెందిన కానిస్టేబుల్స్, మా సిఐ ఆయన ఒక బలమైన వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మమ్మల్ని కబలించి వేసేవారు, లేకపోతే మా చుట్టుపక్కల ఉండే బలమైన వర్గాలకు చెందిన ఆధిపత్య వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పిందే విధంగా వాళ్ళ దగ్గరకు సెల్యూట్ కొడితేనేమో పోస్టింగ్ ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఆ విధమైన భావన ఉన్నంత కాలం ఈ భయం, ఈ భావన అంటే ఆ విధమైన పరిస్థితి ఉన్నంత కాలం ఈ భావన అదే విధంగా ఉంటుంది. అందుకొరకే ఇది చాలా బయటికి కనిపించను డిస్క్రిమినేషన్ కనిపించదు. ఇది మనం పోయి భూతద్దం పెట్టి చూస్తే కనిపిస్తుంది. ఆ భూతద్దం పెట్టాల్సిన వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి లేకపోతే సంబంధిత శాఖ మంత్రి. నిన్న చూడండి మీరు ఆ మల్లుబట్టి విక్రమార్క, ఆయన ఒక రెండు మూడు నెలల క్రితం యాదాద్రి టెంపుల్కి పోయాడు, ఆయన పీటల మీద కూసాబెట్టాడు పీటల మీద. ఒక ఆయన డిప్యూటీ సీఎం పీటల మీద చివరికి ఆయన విధి లేక నేనే కూర్చున్నా పీటల మీద, నేను లేట్గా పోయినా కూర్చున్నాను. నేను లేట్గా పోయినా ఉండి లేట్గా పోతే నువ్వు డిప్యూటీ సీఎంవే కదా. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు లేచి, అరే నువ్వు డిప్యూటీ సీఎం కదా, నువ్వు కూర్చో మీకు పీటల మీద కూర్చున్నా అనొచ్చుగా. రెడ్డి పైన కూర్చున్నారు అట్లా. అంటే అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే తరతరాలుగా జరుగుతున్న వివక్ష వల్ల జరిగిందా అనేది అది అందరికి అర్థమైపోయింది. కానీ ఆ నిజంగా కుర్చీ వాల్సిన వ్యక్తులు ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు? మీరు పక్కన జరగండి, ఆయన కూర్చుంటారని చెప్పాలి. చెప్పాలి, అది జరగలేదు. రెండవది నిన్న పొన్న ప్రభాకర్ పెద్దమ్మ టెంపుల్కి పోయాడు, పోతే ఆయన బయటనే కూర్చున్నా. అంటే ఒక బలహీన వర్గాలకు చెందిన ఒక మంత్రి కానీ లేకపోతే ఒక మేయర్ కానీ వాళ్ళందరూ కూడా పోయినప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్నట్టుగా అనిపించినప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ అయిపోయేనా ఈ భావన రాకుండా చూడాల్సిన అవసరం ఉండదు. మేము నేను గత 3 సంవత్సరాలుగా చేసిన పోరాటం అంతా కూడా ఇదే. అంటే ఈ కనిపించని డిస్క్రిమినేషన్ ఏదైతుందో ఆ కనిపించని డిస్క్రిమినేషన్ మీద చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. అట్లని నేను రెడ్లల్లోనో వెలమల్లోనో లేకపోతే కమ్మల్లో ఇంకా బ్రాహ్మణుల్లో వీళ్ళలో ఉదార స్వభావం ఉన్నవాళ్ళు లేకపోతే ప్రగతిశీల భావాలు ఉన్నవాళ్ళు లేరా అంటే ఉన్నారు. నేనేమంటున్నా ఇది నేను ఒక కులాన్ని నిందించడం కానీ లేకపోతే ఒక భావనను నేను భావన మీద కామెంట్ చేస్తున్నా. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, సార్ నేను ఈ వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి నన్ను 7 సంవత్సరాల నుంచి నాకు పోస్టింగ్ ఇవ్వడం. పోస్టింగ్ అంటే ఏంటి? పోస్టింగ్ ఉంటుంది కానీ స్పెషల్ బ్రాంచ్లో ఉంటుంది పోస్టింగ్, ఉంటుంది ట్రాఫిక్లో ఉంటుంది పోస్టింగ్, ఉంటుంది సిఐడిలో ఉంటుంది పోస్టింగ్, ఉంటుంది ఇంకెక్కడో ఉంటుంది ఇంటెలిజెన్స్లో ఉంటుంది. ఈయన ఎప్పుడు కూడా యూనిఫామ్ వేసుకునే అవకాశం ఉండదు కానీ పోలీస్, పోలీస్ అట్లనే చాలా డిపార్ట్మెంట్స్ లో అదే పరిస్థితి. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన అవసరం. తమిళనాడులో కనిపించే ద్రవిడియన్ పాలిటిక్స్ మన తెలంగాణలో ఆశించవచ్చా? చాలా టైం పడుతుంది, చాలా టైం. తెలంగాణ కూడా ఆ మోడల్లో రావాలంటే తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ కూడా బహుజనీకరించబడాలి. అంటే తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది, కొంత బలమైన పునాది పడ్డది తెలంగాణలో. సంపదను సృష్టించడం కోసం ఒక బలమైన పునాది తెలంగాణలో పడ్డది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా ఆనాడు ఉన్న ఉద్యమకారులు, వీళ్ళందరూ కూడా మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక బలమైన పునాది. శ్రీనివాస గౌడ్ తర్వాత ఇంకా మిగతా చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక బలమైన పునాది వేసిర్రు, వేయలేదని కాదు. కానీ అది ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఆ స్వప్నం అనేది మా రోజు వీరన్న కలలు కన్న ఈ అన్ని కులాల నుంచి కూడా సమానమైన అవకాశము. కాన్శీరామ్ గారన్న ఏ కులానికి ఎంత నెంబర్ ఉంటుందో ఆ దాని ప్రకారం దానికి రిప్రజెంటేషన్, సంపదలు కూడా అంత భాగస్వామ్యం కావాలన్న వాదన అనేది ఇంకా పూర్తిగా అమలుకు రాలేదు. అందుకొరకే అది వస్తేనే తమిళనాడులాగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో 64-69% రిజర్వేషన్ ఉంది, అది 9వ షెడ్యూల్లో వచ్చింది. అది ఒక్కరోజులో రాలేదు, ఒక్కరోజు రాలేదు. పెరియార్ రామస్వామి 1930లలో 1940లో తీసుకొచ్చిన జస్టిస్ పార్టీ, తద్వారా వచ్చిన సామాజిక ఉద్యమము, తర్వాత రకరకాల హేతువాదమైన ఉద్యమాలు ఇవన్నీ కూడా వెరసి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. అట్లని ద్రవిడియన్ పాలిటిక్స్లో కూడా ఇబ్బందులు లేవంటే ఉన్నాయి. ద్రవిడియన్ పాలిటిక్స్ ఇబ్బందులు లేకపోతే ఆమ్స్ట్రాంగ్ హత్య జరిగేది కాదు. పట్టపగలే ఒక దళిత వర్గానికి చెందిన నేషనల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చంపేసే పరిస్థితి రాకూడదు. అంటే కానీ వాళ్ళు సెన్సిటివ్ ఉన్నారు, అవి ఇట్లా కాకూడదు అన్న సెన్సిటివిటీ వాళ్ళకు ఉన్నది. మన దగ్గర పాలకులకు ఆ సెన్సిటివిటీ ఇప్పుడున్న కరెంట్ పాలిటిక్స్లో లేదని అనిపిస్తుంది. కానీ తెలంగాణలో ఈ బహుజన వాదం
తెలంగాణ వాదం రెండు కలవకపోతే ఇంత మీరు ఉపయోగపడతారని చెప్పిండు కదా. సో దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, బట్ వస్తుంది ఆ తెలంగాణ కూడా పరిస్థితి. మీ మీ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేద్దాం, అంటే మీరు పొలిటికల్గా ఎందుకు రావాల్సి వచ్చింది ఏంటి అనే దాని గురించి. మీరు గురుకులాల్లో సెక్రటరీగా ఉంటూనే అంటే అదే లాస్ట్ ఇంకా మీరు రిజైన్ చేసేసి ఇంకా డైరెక్ట్గా మీరు డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చేసాను. అవును. సో అప్పటిదాకా చదువులు, పిల్లలకు ఏ విధంగా చదువు అందించాలి, వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకుపోవాలి, ఎట్లా ప్రయోజకులం చేయాలి, ఏ విధంగా రాష్ట్రానికి పేరు తేవాలి, ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. పాలిటిక్స్ కంప్లీట్లీ డిఫరెంట్, అసలు దానికి దీనికి ఏమాత్రం పొంతరలేనటువంటి వ్యవహారం. మీరు ఎందుకు పాలిటిక్స్కి రావాలనిపించింది అసలు? మీరు ఎందుకు అంటే ఒక మంచి ఎంతోమంది పౌరులను తీర్చి మీ మీ హయాంలో చాలామంది ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిర్రు, ఎంతో అద్భుతమైనటువంటి దాంట్లోకి పోయిర్రు. సో మరి ఎందుకు మీరు ఈ రొంపులోకి ఎందుకు రావాలనిపించారు? ఐఎమ్ సారీ టు సే ఈ రొంపు అనట్లందుకు. సో కాబట్టి ఎందుకు రావాలనిపించింది మీకు ఈ పాలిటిక్స్లోకి? పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్, రొంపి అనడం కరెక్ట్ కాదు కానీ అంటే అన్ఫార్చునేట్గా రొంపి అనేది అట్లా తయారైంది కాబట్టి. మీరు ఎందుకంటే ఇవాళ ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలు ఉంటారు, సో తర్వాత వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో తెలియదు, దానికి ఏ సిద్ధాంతం ఉందో తెలియదు, నిన్న ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలు ఉంటారు. సో అలాంటి రొంపిలోకి తర్వాత డబ్బుతో ముడిపడ్డ ఇవి తర్వాత ఇంకా రకరకాల బూతులు గీతులు అన్నీ నడుస్తూ ఉంటాయి. ఇలాంటి దానిలోకి మీరు ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు కానీ బట్ పాలిటిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? వెరీ గుడ్ పాయింట్. ఒకటేమో నాకు ఈ కాంచీరామ్ గారి భావజాలం అనేది బాగా అంటే నేను గత 10 సంవత్సరాల నుంచి విద్యార్థులకు చదువు చెప్పే క్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కానీ, పండుగల సాయన్న కానీ, లేకపోతే మారోజు వీరన్న, తర్వాత బెల్లి లలితక్క, తర్వాత ఇంకా జాగలేలమ్మ, తర్వాత దొడ్డి కుమరన్న, ఇంకా చాలామంది బహుజన మహనీయులు వాళ్ళందరూ నేను చదువుకునే క్రమంలో కానీ ఆ విధంగా ప్రభావితమైన వ్యక్తిని. తర్వాత మరి ఐపీఎస్లో ఉండి కూడా చాలా బాగా చేశారని మీరే అంటున్నారు, గురుకులాల్లో చాలా బాగా చేశారు, 10 లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్పించారు. కానీ ఈ విద్యార్థులందరూ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా అవుతారు అన్న ఒక భావన ఒకటి. రెండవది ఒక విద్యనే కాదు కదా రాజకీయం అంటే, తర్వాత వైద్యం ఉంది, దాని తర్వాత రైతులు ఉన్నారు, దాని తర్వాత ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత ఉపాధి కల్పన ఉంది, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, సో న్యాయ వ్యవస్థ ఉంది, సో ఈ మహిళలు శిశువులు ఉన్నారు, తర్వాత వీళ్ళందరి గురించి కూడా ఆలోచించే ఒక అవకాశం అనేది వస్తుంది. ఒక గురుకులాల్లో ఏ విధంగా అయితే ప్యాషనెట్గా చేసామో మిగతా రంగాల్లో కూడా అంతే ప్యాషనెట్గా చేసే అవకాశం రాకపోదా, రావాలి, తీసుకోవాలి అనేది ఒకటి. రెండోది ఈ సంపద అంతా కూడా 2, 3, 4 వర్గాల దగ్గరనే ఉన్నది. ఈ వర్గాల నుంచి ఈ వర్గాలతో పాటు మిగతా వర్గాలు కూడా గంగిరెద్దులలో, తర్వాత పంబాలలో, లేకపోతే పూసలలో, లేకపోతే ఆదివాసీలో, లేకపోతే ఇంకా రకరకాల మార్జిన్ల గోసంగులు కానీ, బ్యాగర్లు కానీ, డక్కలు కానీ, వాళ్ళు కూడా మనుషులేనండి. సో అలాంటి వర్గాలకు కూడా అంటే వెలుతురు ప్రసరించని వర్గాల దగ్గరకు కూడా మనం పోయి వాళ్ళకి సంపదలో భాగస్వాములు చేయాలన్న ఒక భావన, తన విశాలమైన భావనతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు తెలుసు ఇది చాలా టఫ్ జర్నీ అని, కానీ నాకేమనిపించింది అంటే చాలామంది ఏం చేస్తారు రిటైర్ అయిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత అన్ని పదవులను అనుభవించి అప్పుడు రాజకీయాల్లోకి వచ్చి అవసరం. నాకు అట్లా ఉండాలని అనిపించలేదు. నేను యంగ్ ఉండి, నా ఆరోగ్యం ఉండి, తర్వాత సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలు ప్రభుత్వంలో చేసింది చాలు. ఇక మనకు చాలా ఇబ్బందులు వస్తాయి, అంటే ఒక కారు ఉండదు, లేకపోతే అంటే ఐ మీన్ అఫీషియల్ కారు ఉండదు, తర్వాత రెండోది ఇంకా అంటే ప్రతి ఖర్చు మనమే పెట్టుకోవాలి. అప్పుడే ప్రతిదీ గవర్నమెంట్ పెడుతుంది, ఇప్పుడు ప్రతిదీ మనమే పెట్టుకోవాలి. రెండోది గవర్నమెంట్ ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ప్రజల గొంతు కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఒక్కోసారి పోలీసులు అరెస్ట్ కూడా చేస్తారు, కేసులు కూడా పెడతారు. ఇవన్నీ ఉన్నా కూడా ఒక పవిత్రమైన కార్యం అని చెప్పేసి నేను రావడం జరిగింది. నేనైతే నాకు ఒక్క క్షణం కూడా అంటే ఓటమైనప్పుడు కొంత నిరాశకు గురైన మాట వాస్తవమే, కానీ నాకు ఈరోజు మీరు అడిగిన మొదటి ప్రశ్నలో నిరుద్యోగుల గురించి కానీ లేకపోతే ఇంకా రకరకాల సమస్యల గురించి మాట్లాడినప్పుడు ఈ నిరుద్యోగుల వాళ్ళు చెప్పలేని విషయాలు ప్రభుత్వానికి నేను చెప్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ప్రభుత్వంలో ఉంటే అవన్నీ చెప్పలేదు కదా. సో ఆ విధంగా రాజకీయాల్లో ప్రశ్నించే గొంతుకలు చాలా. సో మీరు ఈ ఆశయాల కోసం వచ్చారు, వై అంటే ఎందుకు మీరు బీఎస్పీని చూస్ చేసుకోవాల్సి వచ్చింది? వెరీ గుడ్ క్వశ్చన్. బీఎస్పీనే ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే బీఎస్పీ అనేది ఈ దేశంలో బహుజన వర్గాలకు వాళ్ళ ప్రయోజనాలే ఒక ఎజెండాగా ఉండే పార్టీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు చెప్తాను మీరు, ఈరోజు సుప్రీంకోర్టులో 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇప్పటికీ 79% మంది న్యాయమూర్తులు అగ్రవర్ణాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రశ్న ఎవరు అడగాలి? కాంగ్రెస్ అడుగుతలేదు, వాళ్ళు అలాగే కదా, బీజేపీ అడుగుతలేదు,
కమ్యూనిస్టులు అడుగుతలేరు, మరి ఎవరు అడగాలి. అక్కడే బహుజన బహుజన వాదం అనేది కాంశీరామ్ గారు తీసుకొచ్చారు, బహుజన సమాజ్ పార్టీ ఆయనే తయారు చేశారు. సో బహుజన సమాజ్ పార్టీ నాకు ఎందుకు మంచిగా అనిపించింది అంటే, ఏ ప్రశ్నలు అయితే ఏ పార్టీలు అడగడం లేదో ఆ ప్రశ్నలను వీళ్ళు తీసుకొచ్చారు. ఉదాహరణకు మీకు భూమి లేని నిరుపేదలు ఎవరు అని అంటే చూస్తే మీకు ఎస్సీలు ఎక్కువ కనిపిస్తాయి, ఎస్సీలు ఎస్టీలు, కొంతవరకు పేద బీసీలు, నేను చెప్పిన సంచార బీసీలు, బీసీ ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. మళ్ళీ వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? అదే ఆదివాసీలకు చెందాల్సిన భూమిని అగ్రవర్ణాలకు చెందిన భూస్వాములు ఏజెన్సీ ఏరియాలో 80/7 రూల్ను అతిక్రమించి 2,000 ఎకరాలు, 3,000 ఎకరాలు, 4,000 ఎకరాలు ఫామ్ హౌసులు కూడా కట్టుకున్నారు. ఈ ప్రశ్న ఎవరు అడగాలి? నేను ఇంతకుముందు మీరు ఒక సామాజిక వర్గానికి రెండు సామాజిక వర్గాల వాళ్ళే అన్ని పోస్టులు తీసుకుంటున్నారు. ఉదాహరణకు రాణి కుముద్రి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ హోదా రావాల్సిన ఒక మహిళ, నేను ట్వీట్ అంటే ఆమె చీఫ్ సెక్రటరీ అయి ఉండేది, అంటే ఆమె దళిత మహిళ అయినందుకైనా ఆమెకు అవకాశం రాలేదు. అంటే నేను ఊరికి అంటున్నాను, ఎవరు నిందించడం కాదు, ఆమె దళిత మహిళ అయినందుకైనా ఆమెకు అవకాశం రాలేదు, ఈ ప్రశ్న ఎవరు అడగాలి? అంటే ఈ ప్రశ్నలన్నీ అడగడానికి ఒక పార్టీ ఉందంటే అది బహుజన్ సమాజ్ పార్టీ అని ఆ రోజు నేను నమ్మిన. నాకు నిజంగా కూడా ఆ పార్టీలో నేను 350 రోజులు ఆ పార్టీ జెండా మోసి గ్రామాన తిరిగి గ్రామాన బహుజన వాదాన్ని నేను పరిచయం చేసాను. ఉదాహరణకు మీరు మునుగోడు బై-ఎలక్షన్స్ తీసుకోండి, మునుగోడు బై-ఎలక్షన్లో అన్ని పార్టీలు రెడ్డిలకే ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ, నేను ఒక ఆంధ్రజ్యోతిచారనే బీసీకి ఇచ్చిన ఒక వడ్రంగి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి. బీసీలందరూ అంటే ఎన్ని రోజులు మీరు జెండాలే మోస్తారు, చివరి కమ్యూనిస్టులు కూడా అగ్రవర్ణాలే నమ్ముకున్నాయి, అంటప్పుడు బీసీలకు ఒక వేదిక ఉండాలి కదా అని చెప్పి. నేను బీఎస్పీలో ఉన్నప్పుడు 70 మంది తెలంగాణలో 119 సీట్లు ఉంటే 70 సీట్లు బీసీలకు ఇస్తాము ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి నేను పోరాటం చేసి 52 మందికి ఇవ్వగలిగిన చిరవును, రైట్? సో అంటే నాకు ఈ ఈ కనిపించని అణచివేత, తర్వాత సంపద అంతా కూడా కొంతమంది చేతిలోనే. మీరు మన rediff.com ఒక గొప్ప స్టడీ చూసిన, ఈ దేశంలో మిలియనీర్లు అందరూ ఉంటే 82% మిలియనీర్లు అగ్రవర్ణాలు. అగ్రవర్ణాలు అంటే మరి ఈ దేశంలో స్వాతంత్రం ఎక్కడుంది? 52% బీసీలు ఎక్కడ పోయినరు, 15% ఎస్సీలు, 7.5% ఎస్టీలు ఉన్నారు, 12% ముస్లింలు క్రిస్టియన్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏమైపోయినారు అంటే అగ్రవర్ణాల చేతిలో 75 సంవత్సరాల నుండి సంపద అంతా వాళ్ళ చేతి. ఇవాళ అనిల్ అంబానీ వాళ్ళ కొడుకు మ్యారేజ్ చూడండి, చూడండి ఎన్ని రోజుల నుంచి నడిపిస్తూనే ఉన్నాను, ఇంకా ఆగిపోలేదు మ్యారేజ్. అంటే నేను ఏమంటున్నా అంటే ఓపెన్ డిస్ప్లే ఆఫ్ వెల్త్. మరి పేదలు ఎందుకు ఇంత కటకట ఉన్నది వాళ్ళ జీవితాల్లో? ఎంత ఘోరం అంటే, నేను రాళ్ళగూడెం అనే గ్రామం పోయినండి, చెర్లలో ఒక మహిళ అన్నం వండుకున్నది, తింటలేదు. ఎందుకు అవ్వ తింటలేవు అంటే, ఎవరైనా పెరిగిస్తారేమో చూస్తున్నా బిడ్డ, పప్పిస్తారేమో అని చూస్తున్న బిడ్డ అంటే, అన్నం వండుకున్నది కంట్రోల్ బియ్యంతో, కూర వేసుకోవడానికి కూర లేదు, కూర డబ్బులు లేవు. మరి వాళ్ళు మనుషులే, ఒక్కడేమో మనం 4 రోజులు పెళ్ళిళ్ళు చేసుకుంటాను. అంటే ఈ సంపదను బహుజనీకరించాలంటే ఈ ప్రశ్న అడగాలి. మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఇందులో ఘోరంగా ఫెయిల్ అయినారు. అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు, అంటే నేను ఈ బహుజన పక్షాన బహుజనుల పక్షాన ఇది మాట్లాడుతందుకు నేను బీఎస్పీలో జాయిన్ అయ్యానని చెప్పేసి. మీరు బీఎస్పీలో జాయిన్ అయ్యారు, చాలా ప్రసంగాలు మాట్లాడు, మనం బీఎస్పీ గురించి డిస్కషన్ పెడితే గడసేపు అదే అవుతుంది. సో కాబట్టి దాని తర్వాత మరి ఆ బహుజన వాయిస్ వినిపించేటువంటి బీఎస్పీని వదిలేసి మరి ఇది కూడా ఒక అగ్రవర్ణాల పార్టీ కదా బీఆర్ఎస్, వై మరి ఇది ఎందుకు చూజ్ చేసుకుని? ఇందులో మీకు ఎక్కడ కనపడింది బహుజన వాదం? ఎక్కడ మీరు 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 క్వశ్చన్ చేయగలుగుతారా ఇప్పుడు అధినాయకత్వాన్ని? చాలా మంచి ప్రశ్న. నేనేమంటున్నా అంటే, నేను బీఎస్పీ నుంచి ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చినా అది కూడా మీరు ఒకసారి ప్రశ్న అడిగారు కాబట్టి అది కూడా చెప్పాలి. నేను బీఎస్పీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని మాయావతి గారి పర్మిషన్ తీసుకొని వచ్చి బీఆర్ఎస్ ఆనాడు అంటే ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉంది. సో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ఎంపీ ఎలక్షన్స్ గురించి, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ఏ కూటమిలో కూడా లేని పార్టీ కాబట్టి, బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ పాలసీలో మనం ఇండియా కూటమితో పోకూడదు, ఎన్డీఏ కూటమితో పోకూడదు, మనం ఇండిపెండెంట్గా ఉండాలంటే లక్కీగా బీఆర్ఎస్ పార్టీ ఏ కూటమితో పోలేదు కాబట్టి ఆ రెండు పార్టీల మధ్యలో కలయిక అనేది మంచిగా ఉంటుంది. బీఎస్పీకి లాభం అవుతుంది, బీఆర్ఎస్కి లాభం అవుతుంది అని ఇరు వర్గాలు నమ్మినాయి కాబట్టి మేము పోయినాం. అంటే
ఈ ప్రతిపాదన మీరు తెచ్చారా, అటు నుంచి వచ్చిందా? లేదు, నేను తీసుకొచ్చాను. మీరే తీసుకొచ్చారు అంటే? నేను బీఆర్ఎస్ తో మీరు బీఎస్పీలో ఉండుకుంటూ మాయావతి గారి దగ్గరికి మీరే ప్రతిపాదన తీసుకెళ్ళారు? నేను తీసుకెళ్ళాను. అంటే మనకు దక్షిణ భారతదేశం నుంచి ఒక్క ఎంపీ కూడా బీఎస్పీ నుంచి పోలేదు కదా, మన ఒంటరిగా పోయే శక్తి మనకు లేదు. అందుకొరకు బీఆర్ఎస్ తో పోతే బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి క్యాండిడేట్లు కొన్ని చోట్ల దొరకడం లేదు. అందుకొరకు మన పార్టీ రెండు కలిస్తే తప్పకుండా మనకు కొంత వాళ్ళ బలం కూడా మనకు వస్తుంది. మీరు చెప్పేటువంటి పొత్తు ఓన్లీ తెలంగాణకే పరిమితం కాదు, తెలంగాణ వరకే అంటే ఫ్యూచర్ లో కూడా మీరు లేదు, ఓన్లీ తెలంగాణ వరకే అని చెప్పి, ఎందుకంటే బీఆర్ఎస్ అన్ని చోట్ల లేదు కదా, తెలంగాణ వరకే పరిమితం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కేసీఆర్ గారి దగ్గర పోయినా మేము 3 సీట్లు అడిగాం, వాళ్ళు 2 సీట్లు ఇచ్చారు, మేము 3 ఇవ్వలేము, 2 ఇస్తామని చెప్పి నాగర్ కర్నూలు అండ్ హైదరాబాద్ ఇచ్చిండ్రు. తర్వాత మేము ఆదిలాబాద్ అడిగాం, ఆదిలాబాద్ మేము ఇవ్వలేము, ఎందుకంటే మేము ఆల్రెడీ మేము ఆత్రం సక్కువనే ఎక్స్ఎంఎల్ని తీసుకున్నాం కాబట్టి మేము ఇవ్వలేము అని చెప్పిన అయిపోయింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ పత్రికా ప్రకటన పెట్టి పత్రికా సమావేశం వాళ్ళు ప్రకటించారు, బీఎస్పీ కూడా మేము కూడా పత్రికా సమావేశం పెట్టి మేము ప్రకటించినాం. 16 తారీఖు మార్చి 16 తారీఖు నాడు మాయావతి గారు మరి ఏమనుకున్నారేమో రద్దు చేయండి అన్నారు. నేను అన్నా ఎట్లా రద్దు చేయమంటారు, ఏ బేస్ మీద రద్దు చేయమంటారు అంటే అప్పటికే కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయినారు దానికన్నా ఒక రోజు ముందే. సో నన్ను ఇది మనకు కూడా ఇబ్బంది అవుతుంది అది అంటే ఎట్లా ఇబ్బంది అవుతుంది, అది బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారి మీద మాత్రమే ఈడీ వాళ్ళు కేసు పెట్టారు. అది కూడా అది అది కేసు దాంట్లో ఎంత స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నాయో లేదన్నది ఇక్కడ చర్చ కాదు. సో ఎందుకు మీరు రద్దు చేసుకోమంటే, లేదు ఇది నా ఆదేశం, వెంటనే పత్రికా సమావేశం పెట్టి పొత్తు రద్దని చెప్పండి. నేను మేడం పొత్తు పెట్టుకోమన్నది మీరే, పొత్తు కోసం మేము 3 సీట్లు అడుగుతున్నామని చెప్పింది మీకే, సరే వాళ్ళు ఎన్ని ఇస్తారో అడగండి అని అన్నారు. తర్వాత వాళ్ళు 2 ఇచ్చిందని చెప్తే మీరు ఓకే 2 ఇచ్చింది కదా మంచిగా కొట్లాడండి అని చెప్పింది, మంచిగా పోరాడండి అని చెప్పింది మీరే. ఇప్పుడే మళ్ళీ 16 తారీఖు నాడు మీరు రద్దు చేసుకోమంటే మాత్రం సారీ మేడం, నేను అట్లాంటి పార్టీలోనే ఉండలేనని చెప్పేసి నేను బయటికి రావడం జరిగింది. అట్లనే మన పార్టీ బీజేపీకి బీ టీమ్ అని చెప్పేసి చాలా మంది కూడా ఈ పాయింట్ ఇంకొకటి అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఫస్ట్ ఈ పొత్తు ఓకే అయిన తర్వాత ఒక మధ్యలో మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు, అంటే నేను బీఆర్ఎస్లో చేరట్లేదు, బీఎస్పీలోనే ఉన్నా అంటున్నాను, ఇక్కడనే బహుజన బిడ్డగానే ఉంటున్నా, సో ఉంటూ ఈ ప్రయత్నం చేస్తా ఉన్నా నేను అని చెప్పారు. బట్ 2 డేస్లో మీరు పార్టీలో జాయిన్ అయిపోయారు, 2 డేస్ గ్యాప్లో. ఈ 2 డేస్లో ఏం జరిగింది అసలు? మాయావతి గారు ఆడిషన్ తీసుకోవడానికి వెనక జరిగినటువంటి తెర వెనక జరిగింది ఏంటి? మీరు ఈ 2 డేస్లో ఏమి ఏ విధంగా డిసిషన్? మాయావతి గారు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు నేను చెప్పే పరిస్థితి లేను, కానీ ఆ డెసిషన్ మాత్రం చాలా దురదృష్టకరం. ఎందుకు తీసుకున్నారంటే ఆమె పార్టీ మనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నారు, లేకపోతే ఆమె ఏమనుకున్నారో నాకు తెలియదు. నేనైతే ఓపెన్గా చెప్పిన బీఎస్పీకి, ఎందుకంటే మన మీద ఆల్రెడీ బీఎస్పీ బీజేపీ బీ టీమ్ అని బీఎస్పీని అని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అపవాదు పోగొట్టుకోవాలంటే మనం ఈ మాట మీద నిలబడాల్సిందే, పొత్తు చేసుకోవాల్సిందే. రేపు మనం గెలుస్తామా ఓడతామా తర్వాత సంగతి, మన మాట లేకపోతే మన వాదం ప్రజలకు అర్థమయ్యే విధంగా మనం చేయాల్సిందని చెప్పేసి నేను చెప్పినా వారు వినలేదు. వారు రద్దు చేసుకోమన్నా నేను నాకు ఇష్టం లేని పని నేను చేయను అని చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. ఇంకా మీరు రెండవ ప్రశ్న, మొన్నటి వరకు మీరు బీఎస్పీలోనే ఉంటున్నారు, తర్వాత మరి బహుజనవాదిగానే ఉంటున్నారు, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కు 2 డేస్లో ఏం జరగలేదు. కానీ నేను ఏం చెప్పినంటే నేను కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలందరి ముందర నేను మీతో చేయగలిపి నడుస్తాను బీఎస్పీ నేతగా అని చెప్పినాను, రైట్? సో బీఎస్పీ వద్దన్నది, పొత్తు రద్దు చేసుకోమన్నది. ఇప్పుడు నా ముందర 2 ఆప్షన్స్, నేను బీఎస్పీలో కంటిన్యూ కావడం లేకపోతే ఒంటరిగా మిగిలిపోవడం. నేను రాజకీయాల్లోకి వచ్చింది నేను బహుజనవాదాన్ని ప్రొటెక్ట్ చేసి తెలంగాణలో ఉండే బహుజనులందరి ప్రయోజనాల కోసం పోరాడమని రాజకీయాల్లోకి వచ్చిన, కానీ నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, నేను కొత్త పార్టీలు అట్లాంటి పెట్టాలనే ఆలోచన నాకు లేదు, రైట్? సో నేను అప్పుడు నేను కేసీఆర్ గారితో ఆల్రెడీ నేను నడుస్తా అని చెప్పిన కాబట్టి తెలంగాణవాదం బహుజనవాదం రెండు కూడా తరతరాల అణచివేతగా అన్నాడు ఆంధ్ర పాలకులు ఆంధ్ర భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా వచ్చింది తెలంగాణవాదం. అదేవిధంగా బహుజనవాదం కూడా తరతరాలుగా 2000 సంవత్సరాలుగా బహుజన వర్గాల మీద శూద్రుల మీద అతి శూద్రుల మీద విపరీతంగా అణచివేత ఉంది కూడా అణచివేతకు వచ్చింది రెండు వాదాలు కాబట్టి ఆ వాదాలలో రెండింటికి కూడా భావసారూప్యత ఉన్నది అనే ఉద్దేశంతోనే నేను కేసీఆర్ గారితో పొత్తుకుపోయినా, లేకపోతే పొత్తుకోవాల్సిన అవసరం లేదు. మరి తర్వాత ఆ 2 రోజుల్లో జరిగింది, ఏం జరగలేదు. నేనేం చెప్పిన తర్వాత తెలంగాణ వాదం
ఇప్పటికి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సో తెలంగాణలో బహుజనవాదం యొక్క అవసరం కూడా ఉన్నది. తెలంగాణ వాదం బతకాలి. అలా కాంగ్రెస్ చేతిలో తెలంగాణ క్షేమంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. తెలంగాణలో ఉండే బహుజనులు మళ్ళీ ఇక్కడ కూడా ముళ్ళు పోయి అరిటాకు మీద పడ్డా, అరిటాకు పోయి ముళ్ళు మీద పడ్డా కూడా నష్టం అరిటాకే జరుగుతుంది. తెలంగాణలో బహుజనులకే నష్టం జరుగుతుంది. తెలంగాణలో ఉండే బహుజనుల ప్రయోజనాలు కాపాడాలంటే నాకు బీఆర్ఎస్ఏ కరెక్ట్ ఆ పార్టీగా అనిపించింది. కాబట్టి నేను కేసీఆర్ గారితో ఇవన్నీ ఓపెన్గా డిస్కషన్ చేసే, కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరితో ఓపెన్గా డిస్కషన్ చేసే నేను ఈ కండిషన్స్ మీద నేను ఇక్కడ కూడా బహుజనవాదిగానే ఉంటాను అని చెప్పి కండిషన్తో వచ్చి నేను ఇప్పటికి కూడా అట్లనే ఉంటా, చివరి వరకు కూడా అట్లనే ఉంటా. బహుజన నిజంగా అంటే ఈ మీరు చెప్పిందిగా ఆలోచిస్తే నిజంగా బీఆర్ఎస్తోనే బహుజనవాదం ఉంటుందని చెప్పేసి అనుకున్నారా, లేక మీరు సంవత్సర కాలంగా బీఎస్పీలో ఉండి తెలంగాణ అంతా తిరిగి తెలంగాణలో బీజేపీకి స్కోప్ లేదు, ఇది మంచి అవకాశం బీఎస్పీకి సార్, బీఎస్పీకి స్కోప్ లేదు, సో ఇప్పుడు కనుక మనం బీఆర్ఎస్లోకి వెళ్తే మంచి ఐ మీన్ ఇదే అవకాశం, అక్కడ పొత్తు కొప్పుకోలేదు కాబట్టి ఇదే అవకాశం అనే ఆలోచన వెయిట్ చేసినట్టు నేను మొదటనే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను కదా. అది ఇన్ని 3 సంవత్సరాలు చెప్పులు అరిగేలా తెలంగాణ అంతా తిరగాల్సిన అవసరం లేదు. నేను వచ్చింది ఎందుకోసం అంటే నేను మళ్ళీ చెప్తున్నా, నాకు బీఎస్పీ ఎప్పుడైతే నేను చెప్పిన ప్రపోజల్కి యాక్సెప్ట్ చేయలేదు. ఈ విధంగా ఒక మాట చెప్పి ఒక మాట తర్వాత ఆ మాట నుంచి వెనక్కి పోయి తర్వాత ఇచ్చిన మాట మీద నిలబడకుండా కింది స్థాయి రాష్ట్ర నాయకత్వాన్ని తికమక పెట్టే ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కార్యక్రమాలు ఏవైతే అవన్నీ నాకు నచ్చలేదు. అలాంటి చపలచిత్తమైన నాయకత్వం దగ్గర నేను పనిచేయలేను. ఒక సిద్ధాంతం అంటే మాట మీద ఉండాలి. మాట మీద ఉంటేనే మాలాంటి వాళ్ళకు కార్యకర్తలకు కింది స్థాయి నాయకులకు ధైర్యం ఉంటుంది. అలాంటి నాయకత్వం దగ్గర నేను పనిచేయడం నాకు ఇష్టం లేదు. మీ పార్టీ మీదే మీరు అట్లనే ఉండండి. బట్ నేను ఆ పార్టీలో చాలా విషయాలు నేర్చుకున్నా, ఆ విషయాలు నా గుండెలోనే పెట్టుకుంటా. కానీ నేను అంతకన్నా మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంటే ఆ ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తానని చెప్పి నేను బీఆర్ఎస్లోకి వచ్చిన అంతే తప్ప. కానీ మీరు ఇప్పుడు మీరు చెప్పే సందర్భంలో చెప్పే దాంట్లో మీరు ఒక మాట అన్నారు, ఇప్పటికే బీఎస్పీ మీద బీజేపీ బీటీమ్ అనే ముద్ర ఉన్నది అన్నారు. అవును ఉన్నది. కానీ మీరు మొత్తం సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది బీటీమే అని చెప్పేసి మీరు కంక్లూజన్ ఇచ్చినట్టు కూడా. నేను కంక్లూడ్ చేయను, అది ప్రజలు నిర్ణయించాలి. నేను ఏమంటానంటే అది ఆ పార్టీ నాయకత్వం ఆ కాన్షియస్ ఎఫర్ట్ చేయాలి. మేము బీజేపీ బీటీమ్ కాదు అనే ఎఫర్ట్ ఆ పార్టీ నాయకత్వం చేయాలి. ఇలా ఉత్తరప్రదేశ్లో 12% నుంచి మళ్ళీ 8% పడిపోయింది. కాంశీరామ్ గారు ఉంటే నిజంగా ఏడ్చేవారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆయన చంద్రశేఖర్ రాజు, ఆయన గెలిచారు. కానీ 30-40 సంవత్సరాల చరిత్ర ఉన్న బీఎస్పీకి ఒక్క ఎంపీ కూడా లేకపోవడం చాలా బాధ. అంటే ఎవరైనా బహుజనవాది ఎవడైనా బాధపడతాడు. కాంశీరామ్ గారు తన జీవితాన్ని త్యాగం చేసి ఇలా ఆ పరిస్థితి లేదు సార్. అంటే అది ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ మీ రాజకీయ ఎంట్రీ థీమే బహుజనుల వాదంగా బహుజనుల వాయిస్ కావాలి నేను అని చెప్పి. మరి బీఆర్ఎస్ పార్టీలో మీరు మీ వాదానికి ఇప్పుడు వాల్యూ ఉందా? ఇప్పటివరకైతే నాకు ఎక్కడ ఇబ్బంది కలగదు. మీకు అంత ఫ్రీనెస్ ఉందా? నాకైతే నన్ను ఎవరు ఆపలేదు. కేసీఆర్ గారు ఆపలేదు, కేటీఆర్ గారు ఆపలేదు, ఎవరు ఆపలేదు. బీఎస్పీ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నన్ను ఎక్కడ వాళ్ళు ఎక్కడ పోయినా అక్కడ తీసుకునే పోతున్నారు. నేను అక్కడ కూడా బహుజన వాదం గురించే మాట్లాడుతున్నాను తప్ప నేను వేరే వాదం గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు అంటే బీఆర్ఎస్లో వీళ్ళు నాయకులు ఉన్నప్పటికీ కూడా గ్రామస్థాయిలో జిల్లా స్థాయిలో తర్వాత క్షేత్రస్థాయిలో చాలామంది కూడా బహుజన వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా మీకు ఎంతమంది నాయకులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లేడా, లేకపోతే బల్క సుమన్ లేడా, లేకపోతే కిషోర్ లేడా, లేకపోతే కుప్పల ఈశ్వర్ గారు లేరా, లేకపోతే మీకు ఇంకా చాలామంది నేను ఏమంటారు చాలామంది నాయకులు ఉన్నారు. సో అంటే నేను ఏమంటానంటే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇది బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ నాయకత్వం రాజకీయ నాయకత్వమే కాదు, అవకాశాలు కూడా బహుజనీకరించబడాల్సిన అవసరం ఉంది. అంటే అన్ని రంగాల్లో కూడా సంపద కూడా బహుజనీకరించబడాల్సి ఉన్నది. అందుకొరకు తెలంగాణ వాదాన్ని ముందరికి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణలో సంపద బహుజనీకరించబడాలంటే తెలంగాణ వాదానికి తోడు బహుజన వాదం కూడా కావాలి. ఇవి రెండు బీఆర్ఎస్తోనే సాధ్యమైతే నేను ఇప్పుడు నమ్ముతున్నా. సో అది బీఆర్ఎస్ నాయకత్వం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. లేకపోతే మాలంటులను తీసుకొని వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. మరి పార్లమెంట్ ఎలక్షన్లో నన్ను నార్కల్ను నిలబెట్టడం కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నన్ను అన్ని చోట్లకు కూడా తిప్పి నన్ను స్టార్ క్యాంపెయినర్గా పంపించడం కానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నాయకత్వానికి నిజంగా వాళ్ళు బహుజనవాదానికి వ్యతిరేకం అయితే అవన్నీ అవసరం లేదు. అసలు నన్ను ఆహ్వానించాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు బహుజనవాదం మీద ఇష్టం లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు మాతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా.
సో డెఫినెట్గా దట్ కాజ్ రిమైన్స్, అవసరం ఉంది ఈ దేశానికి, రాష్ట్రానికి అవసరం ఉంది. బేసిక్గా ఎవరైనా సరే ఒక పార్టీ నుండి వీడి ఇంకో పార్టీలకు పోవాలంటే అధికారం వచ్చినటువంటి పార్టీలకు పోతూ ఉంటారు బేసిక్గా. మీరెందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలోకి రావాలనుకున్నారు? మీరు ఒకవేళ పొత్తు పెట్టుకోవాలనుకుంటే మీన్స్ ఎంపీ టికెట్ ఇవ్వకపోవచ్చు, బట్ మీరు ఎమ్మెల్సీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మీకు మంచి ప్రభుత్వంలో హోదా రావచ్చు, మేబీ అన్ని కలిసి వస్తే ఇవన్నీ అవకాశాలు ఉన్నా మీరు ఎందుకు కాంగ్రెస్ వైపు పోలేదు? చాలా మంచి ప్రశ్న, చాలా మంది ఈ ప్రశ్న అడిగారు. ఈవెన్ నా ప్రాణమిత్రులు కూడా ఈ ప్రశ్న అడిగారు. చాలా మంది కూడా ఈ రోజు కూడా మా ఇంటికి వచ్చి అధికారం అడుగుకోవచ్చు కదా, చాలా మంది నాతో తిరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఈ ప్రశ్న వేసింది. చాలా చాలా మంది గుండెల్లో ఉన్న ప్రశ్న, ఎవరైనా ఇంత ఇంతమంది దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు 6 మంది ఎమ్మెల్సీలు ఒక 4-5 మంది ఎమ్మెల్యేలు అందరు కూడా అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి పోయినారు, మీరెందుకు దీంట్లోకి వచ్చారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారు, బీఆర్ఎస్ అనేదే ఉండదు వచ్చేసరికి, అది మొత్తం మునిగిపోయే పడవ అనేటువంటి దాంట్లల్లో మీరు పోవడం అనేది ఇప్పుడు చాలా ఆదైంది అనమాట. అంటే తెలంగాణ ఎట్లా చెప్పాలంటే, ఇది నేను తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్లో జాయిన్ కావడం అనేది, నేను ఒక పార్టీ మీకు ఇంతమంది చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక పార్టీ ప్రస్థానం చూస్తా, ఆ ప్రస్థానాన్ని తయారు చేసిన నాయకులను చూస్తా, తర్వాత దాని వెనక త్యాగాలను చూస్తా, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజాని కోసం ఎలాంటి పునాదులు వేసిండ్రు అన్న విషయాన్ని చూస్తా, వాళ్ళు ఇంకా చేయాల్సిన విషయాలు ఎవరి ద్వారా అవుతాయో అనే విషయాలు కూడా నేను చూస్తాను. నాకు ఇందులో బీఆర్ఎస్ రైట్ ప్లాట్ఫామ్గా అనిపించింది అనేది నేను చెప్తున్నాను. నాకు నేను బీజేపీ వైపు పోయే ఆలోచన కూడా నేను చేయలేదు, ఎందుకంటే బీజేపీ ఎట్లాగూ బహుజనవాదానికి డయామెట్రికల్లీ ఆపోజిట్ వాదం, అంటే వాళ్ళంతా మనువాదాన్ని తరతరాలుగా రక్షించాలని కోరుకునేది, నిచ్చెన మెట్ల సమాజం అట్లనే ఉండాలి, పని విభజన 2000 సంవత్సరాల క్రితం ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లా ఉండాలి అనే భావనతో ఉన్న పార్టీ బీజేపీ. ఏ పని చేస్తారో అదే పని చేయాలి, అదే పని చేయాలి. ఇప్పుడు కలుగిత కార్మికులు కలుగిత కార్మికులుగానే ఉండాలి, అదేవిధంగా పరిశుద్ధ కార్మికులు పరిశుద్ధ కార్మికులు ఉండాలి. వాళ్ళు పూజారులు కావద్దు, వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్లు కావద్దు, ఈ గణేట్ రాయి గణేట్ పట్టుకొని కొండలను పిండి చేసే బడ్డర సోదరులు అదే పని చేస్తుండాలి అంతే తప్ప వాళ్ళు ఇంకొకటి చేయకూడదు అన్న భావనతో ఉన్న, ఆ భావజాలంతో ఉన్న పార్టీకి నేను ఎట్లా పోకూడదు అనుకున్నా. అయితే ఉన్న దానిలో నాకు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం, వాళ్ళకుండే కళలు, తర్వాత వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులు, చాలా వరకు మంచి పనులు, అంటే కొన్ని ఇబ్బందులు వాళ్ళ దాంట్లో కూడా అయినాయి, కానీ చాలా వరకు కూడా వాళ్ళు తెలంగాణకు ఒక బలమైన పునాది వేసిండ్రు. అందుకొరకు నాకు అనిపించింది వాళ్ళకు గొప్ప కళ ఉన్నది, ఆ కళతోనే తెలంగాణ తీసుకొచ్చింది పార్టీ. ఆ తెలంగాణ కోసం రాజ్యాంగబద్ధమైన పోరాటం చేసిన, అంతే తప్ప కథలతో ఓడ్చుకునేడు, బస్సులు కాల్చడు, లేకపోతే రాళ్ళేసుడు అట్లాంటి కార్యక్రమాలు చేయకుండా చేసిండ్రు. అదేవిధంగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక బలమైన తెలంగాణకు పునాది వేసిండ్రు. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేస్తారు అన్న ఒక ఆశతో వచ్చినాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మీరు చూసిండ్రు. నిజంగా కాంగ్రెస్లకు అధికారంలో కాంగ్రెస్ పోయి ఉంటుంటే నేను నా అంత ఘోరమైన తప్పు ఇంకోటి చేసిండేవాడు కాదు. అంటే మీరు ఇప్పుడు కూడా చెప్తాను, ఐ స్టాండ్ బై దిస్ స్టేట్మెంట్. అధికారంలో ఉండే కాంగ్రెస్కు నేను ఒకవేళ పోయి ఉంటుంటే నేను తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిండేవాడిని. ఏమండి, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేకపోతున్నారు? ముఖ్యమంత్రి పీఠం రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు? మల్లుపట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం హోదాలు ఉండి ఒక అమ్మాయికి స్కాలర్షిప్ ఇవ్వలేకపోతున్నాడు. మల్లుపట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉండి ఆయన ఏమంటారు, యాదాద్రి టెంపుల్ ఆయనే అవమానాల పరిస్థితి. బొన్న ప్రభాకర్ గౌడ్ మినిస్టర్ ఉండి పెద్దమ్మ టెంపుల్కి పోలేని పరిస్థితి. అర్థమైందా మీకు పాయింట్? సో అందుకొరకు తెలంగాణలో కాంగ్రెస్ అనేది ఒక మేడిపండు లాంటిదే మాత్రం అంతకుమించి వాళ్ళు ఇంకోటి కాదండి. సో అందుకొరకు బీఆర్ఎస్ పార్టీకి చాలా గొప్ప ఫ్యూచర్. మీరు అన్నారు ఇంతకుముందు ఈ పార్టీ ఉండనే ఉండదు, ఇది మొత్తం కూడా అదృశ్యం అయిపోతుంది, ఇది మునిగిపోయే పడవ. 25 సంవత్సరాల ప్రస్థానం ఉంది ఈ దేశంలో. ఉద్యమాల ద్వారా నిర్మితమైన ఏ పార్టీ కూడా అంత తొందరగా పోదండి. ఇక అన్లెస్ వాళ్ళంతటికి వాళ్ళు దాన్ని క్లోజ్ చేస్తే తప్ప తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణనే కాదు దేశంలో కూడా మంచి స్పేస్ ఉంటుందనే ఆశ నాకున్నది. ఆ ఆశతోనే నేను ఈ పార్టీ. మీరు ఫ్రీగా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో? ఎలాంటి కలవరం లేకుండా ఎవ్వరు నన్ను ఇంతవరకు తాళ్ళు లేకుండా, బంధాలు లేకుండా, బంధనాలు లేకుండా, అంటే ఫ్రీగా వదిలేసారు? నన్ను ఎవ్వరు ఏమీ కామెంట్ చేయలేదండి. నేను ఎక్కడ కూడా నేను అట్లా నేను పార్టీ నియమావళిని దాటి నేను ఎక్కడ ప్రవర్తించలేదు, కానీ పార్టీలో ఉండే స్పేస్కు నా భావజాలాన్ని కలుపుకొని నా భావజాలాన్ని పార్టీ నియమావళికి అనుగుణంగానే
ప్రజలోపలికి తీసుకపోతే నన్ను ఇంతవరకు ఎవరు అందరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు తప్ప డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరు. ఎందుకంటే బేసికల్లీ సార్ ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు క్యాండిడేట్లు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూసినాము, తర్వాత ఎన్నికలు అయిపోయాక ఆ పార్టీకి ప్రజలు ఓటేయలేని పరిస్థితి చూసినాము, మీరు కూడా ఓడిపోయారు అన్ఫార్చునేట్లీ. అంటే బేసికలీ ఒక మూడ్లో జరిగినాయి, అయితే బీజేపీ లేకపోతే బీజేపీ క్యాంటీ స్టాండ్ అనేటువంటి మూడ్లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కూడా అయితే బీజేపీకి వేసారు లేదంటే కాంగ్రెస్ పార్టీకి వేసారు తప్ప వేరే పార్టీలకు వేయలేదు. ఈ క్రమంలో అంటే అందరూ సైలెంట్ అయిపోయినప్పుడు మీరు మాత్రము సేమ్ అంతకుముందు ఎలక్షన్స్కి ముందు ఎట్లా ఉన్నారో అలాగే మళ్ళీ అదే అంతే అగ్రెసివ్నెస్ తోటి ప్రజలకు పోవడము, ఇష్యూ ఏడుంటే ఆడికి పోవడము, ఇదంతా చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి మరొక స్టార్ క్యాంపెయినర్ దొరికిందా అనేటువంటి ఆలోచన ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే కలిగిస్తూ ఉంది. ఇది ఎట్లా చూస్తాను అంటే నేను ఏదో స్టార్ క్యాంపెయినర్ కావాలనో లేకపోతే నాకు గొప్ప హోదా కావాలని రాలేదు, కానీ నేను బేసిక్గా రాజకీయాల్లోకి వచ్చిన కారణం మీకు చెప్పిన నేను. ఓకే, రాజకీయాల్లో నేను అన్ని రంగాల్లో కూడా ఏం జరుగుతుందని నేర్చుకోవడం, అదేవిధంగా ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించి సమూలంగా వాళ్ళ జీవితాలు మార్చడం, అదేవిధంగా తరతరాలుగా పేదరికంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి వాళ్ళు అది ఏమంటారు ఆత్మగౌరవంతో బతకాలన్న ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చిన ఆ అవకాశం కోసమే నేను చూస్తున్నా తప్ప నాకు ఒక హోదా, నాకు స్టార్ క్యాంపెయినర్ కావాలనో లేకపోతే నాకు ఈ పొజిషన్ ఇస్తే వచ్చాను నేను కండిషనల్గా రాలేదు. చాలామంది రకరకాల మాటలు అవన్నీ ఇక్కడ మాట్లాడాను, కానీ నేను కండిషనల్గా బీఆర్ఎస్లో జాయిన్ కాలేదు. నేను ఒకటే నమ్మకంతో వచ్చిన బీఆర్ఎస్ పార్టీలో బహుజనవాదిగా ప్రవీణ్ కుమార్కు ఒక స్పేస్ దొరుకుతుందని వచ్చిన, నాకు ఇప్పటి వరకు కూడా ఆ స్పేస్ ఉంది, ఆ స్పేస్ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కాదనే నేను అనుకుంటాను. రైట్, మీరు అది చెప్తున్నారు. కొన్ని టిపికల్స్ క్వశ్చన్స్ నేను అడిగాను, మా టీం అడుగుతుంది. అంటే కొన్ని టిపికల్స్ ఉన్నాయి, కొంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ వస్తే చెప్తా, లేకపోతే ఆన్సర్ ఆన్సర్ రావాలనేది కదా దాన్ని అడిగేది. అంటే బీఆర్ఎస్ పార్టీలో అయితే కేటీఆర్ వర్గము, కేసీఆర్ హరీష్ రావు వర్గం అని ఒక రెండు వర్గాలు ఉన్నాయి. అది ప్రచారం బయట ఉన్నది, మరి లోపల ఎట్లా ఉందో మనకు తెలియదు, మీరున్నారు కాబట్టి మీకు తెలియాలి. ఆ రెండు వర్గాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది, అందులో మీరు ఏ వర్గంలో ఉన్నారు. బట్ నేను కేసీఆర్ వర్గంలో ఉన్నానని మాత్రం చెప్పకండి, ఈ రెండు వర్గాల్లో మీరు ఎంత. నేను తెలంగాణ వర్గం, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు లేవండి. వీళ్ళంతా అట్లా ఒక పార్టీ అన్న తర్వాత ఆ పార్టీ మీద రకరకాల రూమర్స్ వస్తుంటాయి, కానీ ఇట్లా వర్గపోరు ఉంటే ఆ పార్టీ 10 సంవత్సరాలు రూల్ చేస్తారని నేను అనుకోవడం లేదు. ఆ వర్గపోరు ఉంటే 2 నిమిషాలు బాల్ ఠాకరే అల్లుడు ఒక పార్టీ, తర్వాత కొడుకు ఒక వర్గం లాగా ఏమో సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి అట్లాంటి సంకేతాలు ఆ పార్టీలో లేవు. ఆ పార్టీలో ఆ కల్చర్ను కూడా కేసీఆర్ గారు ప్రమోట్ చేయలేదని నేను అనుకుంటే, నాకు కూడా నేను గత 3-4 నెలల నుంచి ఆ పార్టీలో ఉన్నా కదా, నాకు అట్లాంటి వర్గపోరు అసలు కనిపించలేదు. అందరు కూడా ఒక సమన్వయంతోనే పనిచేస్తున్నారు, అందరు కూడా ఒక స్పష్టమైన లక్ష్యంతోనే ముందరికి పోతున్నారు. ప్రతి పార్టీ కూడా ఒక వ్యూహము, ప్రతి ఎత్తుగడ ఉంటుంది, అంతే తప్ప వర్గాలు పెట్టుకోవడం అంటే ఆత్మహత్య సదృశ్యం అండి. అది ఏ పార్టీలు కూడా అట్లా పెట్టుకో, మరి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండే పార్టీలు అసలే ఆ సాహసం చేయవు. నాకు తెలిసినంతవరకు అలాంటి అవకాశం ఉండదు, ఉండబోదు కూడా. అయితే మీరు బీఆర్ఎస్లో చాలామంది ఉద్యమకాలం నుంచి కేసీఆర్తో ట్రావెల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. బట్ ఒక 3-4 నెలల కింద పార్టీలోకి వచ్చినటువంటి ప్రవీణ్ కుమార్ గారికి అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ల టైంలో కావచ్చు, పాత లీడర్ల కంటే కూడా ఎక్కువ ప్రవీణ్ కుమార్ గారు గ్రౌండ్లో కనిపించారు, ప్రచారంలో కనిపించారు. దీన్ని చూసి వేరే వాళ్ళు కుళ్ళుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితి ఏముంది మీకు బీఆర్ఎస్లో నిజంగా? అట్లా వేరే వాళ్ళు ఎవరైనా కుళ్ళుకుంటే నేనేం చేయలేను, కానీ నా నేచరే నేను వర్కాహాలిక్. నేను ప్రతి క్షణం కూడా పని చేయాలనుకుంటా, నేను ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా నా వల్ల ఒక్కరి జీవితం అన్న మారాలనుకుంటా, నా ఆలోచనల వల్ల, నా ఆచరణ వల్ల. అయితే ఈ క్రమంలో నన్ను ఎవరు కూడా ఆపలేదండి, అందరూ ప్రోత్సహిస్తున్నారు. సో నాకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. అట్లనే నాకేదో అందరికీ కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నన్ను ఏదో భుజాన మీద కూసబెట్టుకోవడం కూడా అట్లాంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయలేదు. అగ్రనాయకత్వంలో వాళ్ళందరినీ పనిచేసే వాళ్ళను గుర్తించిండ్రు, పనిచేసే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్లనే మరి నేను కూడా ఆనందంగానే ఉంటున్నాను, నాకు ఇప్పటివరకు అయితే ఇబ్బంది కలగలేదు, భవిష్యత్తులో కూడా కలగదని అనుకోండి. సార్, బహుజనవాదాన్ని పెట్టుకొని మీరు బీఎస్పీలోకి జాయిన్ అయ్యారు, ఫస్ట్ రాజకీయ లైఫ్ మీరు అక్కడనే స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చాను అనేసి. సో రేపెటు, సో లైఫ్ లాంగ్ మీరు బీఆర్ఎస్తో పార్టీలోనే కొనసాగుతానని ప్రమాణం చేస్తారు? రేపైనా నా తర్వాత అయినా నేను ప్రభావితం చేయబడ్డ వర్గమైనా వాళ్ళందరూ కూడా పీడిత ప్రజల పక్షంలోనే ఉంటారు.
అంటే బీఆర్ఎస్ లో ఉంటా అంటలేరు మీరు బీఆర్ఎస్ లో ఉంటా బీఆర్ఎస్ లో ఉంటా బరాబర్ అండి బీఆర్ఎస్ లో ఉంటా బీఆర్ఎస్ నేను అదే చెప్తున్నా మీకు ఇంతకుముందు శంకర్ గారు అడిగిన ప్రశ్న కూడా చెప్తున్నా బీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ బహుజన వాదం నుంచి ప్రభావితుల్లో బీఎస్పీలో పనిచేసి బీఆర్ఎస్లోకి వచ్చిన ప్రవీణ్ కుమార్ తప్పకుండా పీడిత ప్రజల పక్షపాతి ఉంటాడు బీఆర్ఎస్ పార్టీ పీడిత ప్రజల పక్షపాతిగా ఉంటుంది అన్న నమ్మకంతోనే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీతోనే ఉంటాను అంతే తప్ప పార్టీలు మార్చను సార్ కుమార్ ఇప్పుడు సోషల్ మీడియాలో సార్ మీది ఇదివరకు కాన్శీరామ్ వాది అలాగే బాబు జగ్జీన్ రావు గారు ఫోటో పెట్టుకున్నారు సార్ మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు ఏం తీసేశారు నేను బాబు జగ్జీన్ రావు గారి ఫోటో ఎప్పుడు పెట్టలేదండి కాన్శీరామ్ గారిది కాన్శీరామ్ గారి ఇప్పుడు కూడా ఉందండి కాన్శీరామ్ గారి ఫోటో మా ఇంట్లో ఇప్పటికి కూడా ఉంది అంటే ఇంట్లో ఉన్నట్టు సోషల్ మీడియాలో ఏది తీసేశారు సోషల్ మీడియాలో నాకు నా ట్విట్టర్ హ్యాండిల్లో మీకు ఉంటుంది మీరు చూడండి కాన్శీరామ్ గారు అంటే ఐ మీన్ కాన్శీరామ్ గారు ఫోటో ఉందండి మా ఇంట్లో కాన్శీరామ్ గారు బొమ్మ అనేది నేను సోషల్ మీడియాలో పెట్టకపోతే సోషల్ మీడియా అయితే కనిపించలేదు కనిపించకపోతే నేను తప్పకుండా కాన్శీరామ్ గారు ఒక్కరే కాదు బహుజన మహనీయులు ఎంతమంది ఉన్నా తెలంగాణలో బహుజనుల కోసం పోరాడిన ఎంతోమంది మహనీయులు వాళ్ళందరికీ కూడా నా నివాళులు ప్రతిరోజు అర్పిస్తూనే ఉంటాను నేను ఫోటో పెట్టినంత మాత్రాన అలాగే సార్ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది తెలుసు సార్ నెక్స్ట్ ఎలక్షన్స్లో అది సిర్పూర్ నుంచి చేస్తారా పాలమూరు జిల్లా నుంచి చేస్తారా తప్పకుండా సిర్పూర్ నుంచి చేస్తాను నేను ఆల్రెడీ సిర్పూర్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన 45,000 ఓట్లు వచ్చినాయి నేను తప్పకుండా బై న్యాచురల్లీ నేను సిర్పూర్ నుంచే పోటీ చేస్తాను కానీ పార్టీ నేను ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నా అయితే పార్టీ అధినాయకుడు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడు అనేది దాని మీద కూడా అంటే మీరు పాలమూరు బిడ్డే కదా బేసికలీ అంటే మీ స్వస్థలం ఇక్కడ కాబట్టి మీరు ఎందుకు ఇటు సైడ్ దక్షిణ తెలంగాణ వైపు ఎందుకు రాలేదు దక్షిణ తెలంగాణ వైపు కూడా పోటీ చేసినా కదా శంకర్ గారు అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్లో పోటీ చేసినా కదా దక్షిణ తెలంగాణలో పోటీ చేసిన ఉత్తర తెలంగాణలో కూడా పోటీ చేసిన అంటే ఒక మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా నేను ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయను అని ఎవరైనా అయితే గీతే ఎమ్మెల్యేకే పోతుంది తప్ప నేను ఎంపీగా చేయను అని పార్టీ నిర్ణయిస్తుంది ఆనాడు పార్టీ నాగర్ కర్నూలు బొమ్మన్నది నాగర్కర్నూలు ఆనాడు బీఎస్పీ మీరు అక్కడ కాదు ఇక్కడ కాదు సిర్పూర్లో పోటీ చేస్తేనే బాగుంటుంది అని అన్నారు ఎందుకంటే సిర్పూర్లో బహుజనవాదం అంతో కొంత బలంగా ఉన్నది ఒకప్పుడు అక్కడ ఎమ్మెల్యే కూడా బహుజన సమాజ్ పార్టీ నుంచి గెలిచిండు కాబట్టి అక్కడ పోతే బాగుంటుంది అని సిర్పూర్లో బహుజన సమాజ్ పార్టీ ఆ రోజు నిర్ణయించింది నేను సిర్పూర్ సమస్య సెలక్షన్ కదా సార్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ అయితే ఊరందరిని కలుపుకొని పోవాలి ఈ ఎమ్మెల్యేని ఆ ఎమ్మెల్యేని వాళ్ళ నీళ్ళని ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకోవాలి అదంతా నాకు అయితే లేదు కాబట్టి నేను ఒకటే నియోజకవర్గంలో వర్క్ చేసుకుంటా నేను ఇక ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా తప్ప ఎంపీగా చేయను అనేది మీ నుంచి వస్తున్నటువంటి మీ మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అంటే మీరు క్వశ్చన్ అడగడంలో అర్థం ఉంది కానీ ప్రస్తుతానికైతే నేను తప్పకుండా ఎమ్మెల్యేగా తప్పకుండా ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేస్తా నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం సిర్పూరే ఉంటుంది పార్టీగా మరి వేరే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే నేను చెప్పలేను కానీ పార్టీ కూడా తప్పకుండా నా నిర్ణయాన్ని స్వాగతిస్తుంది ఆహ్వానిస్తుందని నేను అనుకుంటా సపోర్ట్ చేస్తానని కూడా అనుకుంటున్నా ఇక పార్టీ లేదు నీ అవసరం ఇక్కడ ఉంది అని పార్టీ నిర్ణయిస్తే నేను డెఫినెట్గా పార్టీ ఆదేశాలు తప్పకుండా నేను తూచ తప్పకుండా పాటిస్తాను మీకు మంత్రి కావాలని ఉందంట ఉంటే కనుక ఏ శాఖ తీసుకుంటారు ఒకవేళ తీసుకుంటే ఆ శాఖలో ఏ మార్పు మీ మంత్రి కావాలని ఉండడంలో తప్పలేదండి అది మంత్రి కావాలని నేను మంత్రి కావాలని లేదు నేను కేవలం ఎమ్మెల్యేగానే ఉండాలనుకుంటున్నా లేకపోతే ఎంపీగానే ఉండాలని అనుకుంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టు లెక్క మంత్రి కావాలని ఉంటుంది తప్పకుండా మంత్రిగా ఉంటే విద్యాశాఖనే తీసుకోవాలని కూడా నాకు ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ నేచురల్లీ బికాజ్ నేను ఈరోజు చిన్న డౌట్ ఉండే సార్ బేసికల్లీ మీరు పోలీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి హోంశాఖ తీసుకుంటారా లేదనుకుంటే రేపు నాడు అవకాశం వస్తే ఇప్పుడు పిల్లలందరూ తీసుకుంటారు కాబట్టి విద్యాశాఖ తీసుకుంటారా చిన్న విద్యాశాఖ తీసుకుంటే ఒక 100,000 శంకర్లను తయారు చేయవచ్చు రైట్ 100,000 ప్రవీణ్ కుమార్లను తయారు చేయవచ్చు 100,000 డాక్టర్లను తయారు చేయవచ్చు కాకపోతే దాంట్లో మనసు పెట్టి పనిచేయాలి ఇవాళ విద్యాశాఖలో ఉంటే ఈ రోజే అక్కడున్న 1వ తరగతి పిల్లలు రేపు ఐఏఎస్ ఆఫీసర్లో లేకపోతే బిజినెస్ మెన్లో గారు 20 సంవత్సరాల తర్వాత కానీ ఒక గొప్ప ఫౌండేషన్ వేసే అవకాశము విద్యాశాఖలో ఉంటుంది అది ఏ శాఖలలో ఉంటుంది అది విద్యాదానం మహాదానం అని ఊరికేనలే పూర్వీకులు సో బై డిఫాల్ట్ ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఐ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఎడ్యుకేషన్ సార్ ఇందాక మనం ఒక క్వశ్చన్ స్కిప్ చేసినాము మీరు గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు మామూలుగా కేసీఆర్ గారికి ఏం పేరు ఉండే అంటే ఆయన ప్రతి శాఖలో వేలు పెడతారంటే యజమాయిచి చేస్తారు ఇట్లా చేయాలి అట్లా చేయాలని అందరికీ ఆయన ఏది చెప్పింటో అదే జరుగుతుంది
బట్ ఒక ప్రవీణ్ కుమార్ గారి విషయంలో మాత్రం ఎప్పుడు అట్లా చేయకపోయేవాడు. జస్ట్ ఒక సలహా ఇచ్చి వదిలేసి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు ప్రవీణ్ కుమార్కి. అందుకే ఆయన తర్వాత ఆయనకు కంప్లీట్ కోవర్ట్గా మారిపోయి బీఎస్పీలోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చాడు అనేది ఒక ప్రచారం ఉంది. దీని మీద మీరేం చెప్తారు? మొదటి రెండవ భాగానికి నేను ఆల్రెడీ సమాధానం చెప్పిన. మొదటిది ఏంటంటే, కేసీఆర్ గారు ఎవరైతే మనసు పెట్టి ఏమంటారు అంటారు కదా, ఆ మూడు పెట్టి అన్ని ఇంద్రియాలన్నీ కూడా ఆ లక్ష్యం మీదనే పెట్టి పనిచేసే వ్యక్తులకు మనసా వాచ కర్మ అంటారు. ఆ విధంగా పనిచేసే అందరికి కూడా ఆయన ఫ్రీడమ్ ఇచ్చిండు. ఆయన టైంలో ప్రతి బాగా పనిచేసే ప్రతి హెచ్ఓడి కూడా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. కేసీఆర్ గారిలో ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఒకసారి ఒక ఆఫీసరు అద్భుతంగా పనిచేస్తున్నాడు అని చెప్పి ప్రజలు ఆయన సర్వీసెస్ను ఆహ్వానిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు, వాళ్ళ జీవితాలు మారుతున్నాయి అని తెలిసినప్పుడు ఒక్కరోజు కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగాడు. నీకు ఎంత పైసలు కావాలి ఏంది అని చెప్పి మాత్రమే అడిగేవాళ్ళు. కానీ అట్లా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, 4-5 ఉంటారు. సో ఆ విధంగా మాకందరికీ ఫ్రీడమ్ ఇచ్చినారు. అయితే మేమేదో ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ను మిస్యూజ్ చేసి 100,000 రూపాయలు, 1,00,000 రూపాయలు వెనకేసుకొని, లేకపోతే ఇంకేదో బిల్డింగ్లు కట్టుకొని ఇప్పటికి కూడా నేను కిరాయి ఇంట్లోనే ఉంటున్నాను. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, నాకు ఆ డిపార్ట్మెంట్ మీద ప్యాషన్, దానివల్ల 10 లక్షల మంది జీవితాలు మారుతున్నాయని ముఖ్యమంత్రి గుర్తించింది కాబట్టి నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చింది. సో రెండవది, నేను రాజకీయంగా నేను ఆపోజిట్ నిర్ణయం తీసుకున్నా. నిజంగా మీరు అన్నట్టుగా అయితే నేను కేసీఆర్ గారి భక్తుడిని అయి ఉంటుంటే, అంటే ఐ మీన్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, కేసీఆర్ గారి నాకు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ను డైరెక్ట్ దానికి అక్నాలెడ్జ్ చేయాల్సి ఉంటే ఆయన పార్టీలో జాయిన్ ఉండేవాడిని. కానీ నేను బహుజనవాదిగా మారిన, అంటే అది నా పర్సనల్ ఫ్రీడమ్స్. వారు నేను రిజైన్ చేసిన వెంటనే మొదటి రోజే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసేసిండు. సో బీఆర్ఎస్ తీసుకున్న మొదటి రోజు యాక్సెప్ట్ చేసిండు, మిగతా వాళ్ళు అట్లా యాక్సెప్ట్ చేయరు. సో అయితే నేనేమంటున్నా అంటే, అది రెండవది నేను నేను ఆయన కోవర్ట్గా మారేది ఉంటే నేను 3 సంవత్సరాలు డౌట్ అక్కడే వస్తుంది. మీరు బీఆర్ఎస్ ప్రకట చేయంగానే వాళ్ళు చేయడము, దాంతోపాటు ఎక్కడైతే యువత కొంత వ్యతిరేకత అవుతుందన్నప్పుడు ఆ యువతని ఆ నిరుద్యోగులని మీ వైపు మలుపుకోవడం కోసం మీరు బీఎస్పీకి వచ్చినా కూడా వాళ్ళకి లాభం జరగలేదు కదా శంకర్ గారు, ఆయన కూడా వాళ్ళ అధికారం కోల్పోయారు కదా. నేనేమంటున్నంటే, సో నేను ఓకే కోవర్ట్గా మారడం అనేది అసలు ఆరోపణే తప్పు. సో నిజంగా నాకు అవసరమే ఉంటే నేను డైరెక్ట్ పోతే ఇవాళ నేను ఒక ఎమ్మెల్యే అయ్యేటోను కదా, ఎక్కడో ఎమ్మెల్యే అయ్యేటోను కదా, ఎమ్ఎల్డీనో లేకపోతే ఎమ్మెల్సీనో లేకపోతే ఎంపీనో రాజ్యసభ ఎంపీనో ఏదో ఒకటి అయ్యేటోను కదా, నేను అవన్నీ చేయలేదు కదా. సో అందువరకు నాకు ఆయన వారు నేను పని చేస్తున్నాను చెప్పి ఫ్రీడమ్ ఇచ్చింది తప్ప ఇంకొక కన్సిడరేషన్ మీద నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంత పొగిడిరు కేసీఆర్ గారిని ఇప్పటిదాకా, బట్ ఎప్పుడైతే వాస్తవాలు చెప్పిన బట్ ఎప్పుడైతే మీరు గురుగ్రామ్ నుంచి బయటకు వచ్చి బీఎస్పీలోకి పోయారు, అంతే సీరియస్ అలిగేషన్స్ కూడా చేశారు. నేను పాలసీస్ మీద చేశాను, పాలసీస్ మీద వారి మీద వ్యక్తిగతంగా నేను ఇప్పటికి కూడా నేను మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, మిగతా డిపార్ట్మెంట్ నేను ఆ రోజు కేవలం ఎడ్యుకేషన్కే పరిమితమైన, నేను మిగతా సమాజంలో నిరుద్యోగుల గురించి నేను గురుకులాల్లో ఉండి నిరుద్యోగుల గురించి మాట్లాడలేను కదా, గురుకులాల్లో ఉండి రైతుల గురించి మాట్లాడలేను, గురుకులాల్లో ఉండి మిగతా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి బీసీలకు పొలిటీషియన్ అయిపోయారు మీరు ఇక్కడ సింపుల్ అయిపోయింది. పాలిటిక్స్ అంటే అదే కదా, పాలిటీషియన్ అన్ని వర్గాల గురించి మాట్లాడమే, అంటే అందులో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి. నేను సాధ్యమైనంత వరకు నేను అబద్ధాలు మాట్లాడితే ఇప్పటికీ నాకు ఆదరణ ఉంటుందని, అబద్ధాలు లేమో ఆరోపణలు అనొచ్చు. నేను సాధ్యమైనంత వరకు లాజిక్స్ మీదనే మాట్లాడి, ఇలా బీసీ వర్గాలకు టికెట్లు చాలా పార్టీలు ఇవ్వలేదు నేను మాట్లాడిన, అది అబద్ధం ఏంటైతే ఏ పార్టీ, వాడు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క పార్లమెంట్ సీట్లు 2 అండ్ 7 ఇయ్యాలి, మరి మేము బీఆర్ఎస్ కన్నా బీఎస్పీ బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కన్నా బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు బీఎస్పీ హయాంలో ఇచ్చారు ఇచ్చిన, మరి అంటే వాస్తవాలే చెప్పిన నేను. రైట్ సార్, ఇంకో క్వశ్చన్ ఒకటి, మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు ఢిల్లీ మద్యం పాలసీ సంబంధించి కేసులో కవితమ్మను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు, మీరు మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఆ ఊస ఎత్తట్లేదు, అంటే దానికి సంబంధించి మొత్తం నేను అది తప్పని అంటున్నా అండి. పైగా మీరు వెళ్ళి కలిసి వచ్చారు, కలిసి చెప్పాలనుకున్నది ఏంటంటే, మంచి ప్రశ్న, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కవిత గారి అరెస్ట్ అప్రజాస్వామికం అని చెప్పిన నేను. ఎందుకంటే మీరు ఆమె దగ్గర ఒక్క పైసా రికవర్ చేయలేదు, రైట్? ఇదంతా కూడా కేవలం ఊహాజనితమైన సమాచారం మీదనే చేస్తున్నారు.
మూడవది వీటు ఇవన్నీ కూడా అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ బేస్ మీద చేస్తున్నారు. మరి ఆమెను గత 100 రోజుల నుంచి 120-130 రోజుల నుంచి జైల్లో పెట్టిండ్రు అరవింద్ కేజ్రీ, ఒక్క నిమిషం, అరవింద్ కేజ్రీవాల్ గారిని పెట్టిండ్రు. తర్వాత మూడవది ఈ మనీష్ సిసోడియా గారిని పెట్టిండ్రు. సో దానివల్ల ఆమె ఈరోజు జైలు ఉన్నారు. కానీ ఇలా శరత్ చంద్రారెడ్డి రైట్, తర్వాత మిగతా వాళ్ళను బయటికి తీసుకొచ్చిండ్రు. బయటికి తీసుకొచ్చి వాళ్ళతోని ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 55-60 కోట్ల రూపాయలు బీజేపీ తీసుకున్నది. సో ఈ విధమైన పరిస్థితి ఉన్నది. నేను ఢిల్లీలో పోయి వారిని కలిసినప్పుడు కూడా వారు ఇదే అన్నారు, నాతో రకరకాల పేర్లు చెప్పించాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నదని తీహార్ జైలు వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా పిఎంఎల్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతుందో అది తప్పుగా కవిత గారి మీద ప్రయోగించారు, అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కూడా అదే ప్రయోగించారు. ఒక పాలసీ, ఒక ప్రభుత్వం అనేది ఒక పాలసీ తీసుకొస్తే ఆ పాలసీ అనేది ప్రభుత్వం యొక్క ప్రిరోగేటివ్, అంతే తప్ప ప్రిరోగేటివ్ అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చింది ఆ పాలసీలు తీసుకురావడం కోసం. ఆ ప్రిరోగేటివ్ను మీరు దాన్ని క్రైమ్గా చిత్రీకరించి వారిని అరెస్ట్ చేయడం తప్పు. రెండవది, 15 మార్చి నాడు వారిని అరెస్ట్ చేయడం అనేది అదొక రాజకీయ కక్షతోనే చేసింది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, రాజకీయ దురుద్దేశంతో జరగకూడదని మాత్రమే నేను చెప్పిన, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. సార్, ప్రవీణ్ సార్ ఐఏఎస్ అయినారు, ఐపీఎస్ అయినారు, పొలిటికల్ లీడర్ అయినారు. నా పేరు కూడా ప్రవీణే సార్, నేను ఐఏఎస్ కాలేను ఇప్పుడు, అండ్ ఐపీఎస్ కూడా కాలేను. నాలుగు ప్రవీణ్లు చాలామంది ఉంటారు, రాజకీయాల్లోకి రాగలరా? వస్తే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? వాళ్ళు రాణించగలుగుతారు రాజకీయాల్లో? బరాబర్ రావాలి, అంటే ప్రవీణులే కాదు అందరూ రావాలి. నిరుద్యోగుల్లో నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి. డబ్బుల కోసం చూడొద్దు. నేను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జన్మస్థానమైన కిలాషాపూర్ నుంచి నా యాత్ర స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర కేవలం 100,000 రూపాయలు ఉన్నాయి. మూడు, ఎప్పుడైతే స్టేషన్ గన్పూర్ మండలం దాటినామో లింగాల గన్పూర్ పోయినామో డబ్బులు అయిపోయినాయి. సో నేను అడుక్కోవడానికి కూడా సిద్ధమైన, ఓపెన్ చెప్తున్నాను మీకు, నేను డబ్బులు లేవు, అడుక్కోవడానికి బిచ్చం ఎత్తైనా నేను యాత్ర మొదలు పెడదనుకున్నాను. జాఫర్గఢ్ పోయినాం. జాఫర్గఢ్ పోయిన తర్వాత చాలామంది ఓగ్లాపూర్ అనే గ్రామం తర్వాత సార్ దగ్గర డబ్బులు లేవంట, ఏం చేద్దామంటే మరి ఏం చేద్దామని నేను అడుక్కుంటా భయం చెప్పి, అప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ అరే రాను రా అని చెప్పేసి కూరగాయలు తీసుకొచ్చిండ్రు. సూర్యాపేట నుంచి కొంతమంది మిత్రులు బియ్యం బస్తాలు పంపించిండ్రు. అట్లా రకరకాల సహాయాలు అందినాయి. అట్లా 350 రోజులు చేసిన. కానీ ఇలా ఆ విధంగా ప్రస్థానం చేసినందుకే కదా నాకు అంత అంత కొంత పేరు వచ్చింది, అంటే ఐ మీన్ ఒక స్థానం వచ్చింది తెలంగాణ ప్రజల లోపల. నేనేమంటానంటే డబ్బుల కోసం రాజకీయాల్లో రావాలనుకున్న వాళ్ళు దయచేసి నేను చేతులు జోడించి చెప్తున్నా, డబ్బుల కోసం చూడకండి, డబ్బులు వస్తాయి కానీ ముందు నీ నియత్ సాఫ్ ఉండాలి. అంటే నీ గుండెలో ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు వస్తున్నావు, ఎవరి ఏ వర్గ పక్షపాతిగా బతకాలనుకుంటున్నావు రాజకీయాల్లో, ఏ వర్గాన్ని ఏ ప్రాంతాన్ని సమూలంగా మార్చాలనుకుంటున్నావు అనే దాని క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా రాజకీయాల్లోకి వస్తే కొట్టుకొని పోతావు. క్లారిటీ ఉంటే ఆ క్లారిటీ నేను బతికిస్తే అదే నిన్ను ముందరికి నడిపిస్తుంది. డబ్బులు వాళ్ళు ప్రజలు వాళ్ళంతరికి వాళ్ళు డబ్బులు వేసుకొని కూడా నిన్ను ముందరికి తీసుకుపోతారు. ఊళ్ళల్లో డబ్బులు లేకుండా ఎంతమంది సర్పంచులు కావాలి? ఎస్సీలు ఎస్టీలు జనరల్ స్థానాలు కూడా సర్పంచులేను. మహిళలు ఎంతమంది కూడా మొండిగా పోరాడి సర్పంచులు అయితే వాళ్ళ భర్తల నుంచి అంత కోఆపరేషన్ లేకపోయినప్పటికీ కూడా సర్పంచులు అవుతూ ఉన్నారు. సో అందుకొరకు రాజకీయాలు అంత రొంపి అని అంటున్నారు, రొంపి కాదు, రాజకీయాలు డెఫినెట్గా చేయాలి. మరి రాజకీయాలే కదా ఇవాళ బడ్జెట్లను ఛానలైజ్ చేసేది, ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టేది రాజకీయాలే కదా. అందుకొరకు ఆ బడ్జెట్ చదువుకున్న వాళ్ళ చేతిలో ఉంటే ఒకలా ఉంటుంది, నియత్ సాఫునుల చేతిలో మంచి స్పష్టమైన లక్ష్యం ఉండే చేతిలో వాళ్ళు ఉంటే ఇంకోలాగా ఉంటుంది, డబ్బులు దోచుకోవాలనుకుంటే ఇంకొకలాగా ఉంటుంది. అందుకని రావాలి రాజకీయాల్లోకి, తప్పకుండా యువకులు రావాలి. సో ఐ వెల్కమ్ ఇట్. సార్, మీరు అధికారి నుంచి రాజకీయ రాజకీయాల్లోకి వచ్చారు, మీరు పూర్తి స్థాయి రాజకీయంలాగా మారిపోయారు, ఒక రాజకీయ పొలిటికల్ 100% పొలిటికల్ లీడర్ అయ్యారు అంటే దానికి కంటిన్యూషన్ ఒక క్వశ్చన్, మీరు అయ్యారా కాలేదా అని? అవుతున్నాను. సో అవుతున్నారు కాబట్టి మీరు బౌద్ధిజాన్ని ఫాలో అవుతారు? నేను అన్ని ఇజాలను ఫాలో అవుతాను. ఐ మీన్ నాకు తెలిసినంత మంచి లేదు, నేను అన్ని ఇజాలను ఫాలో అవుతాను. నేను అంబేద్కర్ వాదం గురించి చర్చిస్తారు, బహుజన వాదాన్ని బలంగా మోస్తారు, ఇప్పుడు తెలంగాణ వాదంలో ఉన్నారు, అంటే రేపు భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ సార్లు ఇంకా ఎన్ని వాదాలు చూడొచ్చు, ఇంకా ఉన్నాయా వాదాలు? మానవతావాదం, అన్ని వాదాలు రావాలి. వాదాలు అన్నీ కూడా ఏదో ఒక సమాజాన్ని మార్చడం కోసం వస్తాయి. మంచి ఏ వాదంలో ఉన్నా తీసుకుంటాను. సార్, సాధారణంగా రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వరకే
ప్రజల్లో ఉంటారు. ఎలక్షన్స్ అయిపోయిందంటే వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు, వాళ్ళ పనుల వాళ్ళు బిజీ అవుతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అలాగే ఉంటున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. వెళ్తే ఏ విధంగా వెళ్తున్నారు ప్రజలు? రేపు సిరిపోరు పోతున్నా, బిజినెస్ లేవా మీకు అనేది? లేదు, నాకు ప్రజలకు సేవ చేయడమే నా బిజినెస్, నాకు పెన్షన్ వస్తుంది అదే నా బిజినెస్ అంతే. నేను డబ్బుల గురించి ఈనాడు బాధపడలేదు, ఆనాడు బాధపడలేదు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేస్తే ప్రజలే వాళ్ళ నాయకుని ఎట్లా పోషించుకోవాలని ప్రజలు నిర్ణయించుకుంటారు. నాకు అట్లాంటి కాకపోతే నాకు ఒక ప్యాషన్ ఏముందంటే ఈ పేద వర్గాలు నిరంతరం ఆ జాబ్ల గురించి వస్తుంటారు, సార్ నాకు అవుట్ సోర్సింగ్ ఇప్పించండి, నాకు అది ఇప్పించండి, నాకు ఆఫీస్లో చెప్పండి సార్, ఆ సెక్యూరిటీ గార్డ్ ఇప్పించండి అంటారు. చూస్తేనేమో విపరీతమైన టాలెంట్ ఉంటుంది, కానీ ఆలోచనలు ఏమో ఎప్పుడు తక్కువగా ఉంటాయి. సో అలాంటి ప్రజలందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ చేయాలని ఒక డ్రీమ్ ఉంది. అందువరకు బిజినెస్ మెన్లను తయారు చేయాలి, బిజినెస్ ఉమెన్లను తయారు చేయాలనే ఒక డ్రీమ్ అయితే నాకుంది. అది రాబోయే రోజులు ఇంకా బలంగా అయితే గతంలో కోటీశ్వరులను చేస్తా ప్రతి ఒక్కరిని ఇప్పుడు కూడా మీరు నేను బహుజన సమాజ్ పార్టీ ఉన్నప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేను 3 గంటల సేపు నా మేనిఫెస్టో, బహుజన మేనిఫెస్టో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. అందులో మొట్టమొదట నేనేం చెప్పిన, సావిత్రిబాయి పూలే సహకార సంఘాలు అన్న, మహిళలందరూ కూడా సహకార సంఘాలు బట్టి ప్రభుత్వంలో కాంట్రాక్టులను కూడా కులాల నిష్పత్తిగా పంచాలన్న. మరి ఆ కులాల నుంచి కూడా కాంట్రాక్టర్లు ఉండాలి, ప్రైవేట్ దాంట్లో కూడా రిజర్వేషన్, 100% ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలి. వాళ్ళకి రాయితీలు వస్తలేవా? కరెంటు రాయితీ, భూమి రాయితీ, లీజుకి ఇస్తున్నారు ఫ్రీగా, నీళ్లు రాయితీతో వస్తున్నాయి, ఇవన్నీ రాయితీలు వస్తున్నాయి, ట్యాక్స్ల నుంచి ఎగ్జెంప్షన్ వస్తున్నది, క్యాప్చర్డ్ మార్కెట్ ఇస్తున్నారు వాళ్ళకు. ప్రభుత్వం నుంచి రాయితీలు ఇస్తున్నప్పుడు మరి ప్రభుత్వాన్ని నిలబెడుతున్నది ఎవరు? ఈ బహుజన వర్గాల ప్రజలేగా. వాళ్ళకు కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు? అదే కదా మీకు చెప్పింది, మిలియనీర్లలో 82% అగ్రవర్ణాలే ఉన్నారు ఈ దేశంలో. మరి ఎప్పుడైతారు వీళ్ళు? పేదలు ఎప్పుడైతారు? మహిళలు ఎప్పుడైతారు? సో అందుకొరకు తప్పకుండా నేను ట్రాన్స్జెండర్లకు కూడా బీఎస్పీలో టికెట్ ఇచ్చాను. అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, సో యూనో భిక్షాటన చేసే కొన్ని సామాజిక వర్గాల నుంచి కూడా తీసుకొచ్చి మరి ఎమ్మెల్యేల టికెట్లు నేను ఇచ్చాను. అంటే ఈ సంపద అనేది అన్ని వర్గాలకు పోవాలనే ఒక ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్లో అయితే సీఎం అయితే కేసీఆర్ కావాలి, లేకపోతే కేటీఆర్ కావాలి, లేకపోతే వాళ్ళ ఉన్నారు ఇంకా. మీరు కొత్తగా జాయిన్ అయ్యారు పార్టీలో, బీఎస్పీ పార్టీ మీరు ఉన్నప్పుడు చాలా హైప్ వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో. మీరే పార్టీని ఇంకా ముందుకు నడిపి సీఎం అయితే మీరు అనుకున్న ఆశయాలన్నీ నెరవేరేవి కావచ్చు కదా? ఇప్పుడు కూడా నెరవేరుతాయండి, అట్లేం కాదు. నేను సీఎం కావాలని రాజకీయాల్లోకి రాలేదండి. రెండోది నేను ఏమంటానంటే, నేను ఒక వాదాన్ని ప్రొటెక్ట్ చేసి ఆ వాదాన్ని ప్రజలకు పరిచయం చేసి ఆ వాదం ద్వారా తమకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఆ అన్యాయాన్ని న్యాయంగా చేసుకోవడం కోసం వాళ్ళను తయారు చేయాలని వచ్చిన నేను. ఎవరు సీఎం అవుతారు, ఎవరు సీఎం గారు అనేది కాలం నిర్ణయిస్తుంది. నేనేదో నేనే సీఎం కావాలని రాజకీయాల్లోకి రాలేదని ఇంతకుముందు శంకర్ గారు అడిగిన ప్రశ్నకు కూడా నేనేదో ఆన్సర్ చెప్పాను. నేను బహుజన వర్గాలకు న్యాయం చేయాలని వచ్చాను. నేను క్లియర్గా చెప్తాను ఇప్పటికి కూడా, బహుజన వర్గాలు న్యాయం జరగాలి. కళ్ళు గీత కార్మికుల నుంచి వచ్చిన కుటుంబాలు, కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి, గన్నెట్టు పట్టుకున్న వజ్రాల కుటుంబాలు, మైనింగ్ మైన్ల ఓనర్లు కావాలి, డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు సంపాదించాలి, చెప్పులు కొట్టిన చేతులతోనే చరిత్రలు కూడా సృష్టించాలి అన్న ఒక నినాదాన్ని తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చిన ఆ నినాదానికి నేను చివరి శ్వాస వరకు కూడా కట్టుబడి ఉంటాను. నాకు పొజిషన్లు ఇంపార్టెంట్ కాదు, అధికారం కోసం తప్పకుండా వస్తుంది. అధికారం ఎందుకు రాదు? అధికారం మీరు ఆయన వచ్చి ఆయన ఏమంటున్నాడు, ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉండబోతున్నారు, వీళ్ళు ఉండబోతున్నారు, కేటీఆర్ గారు లేకపోతే కేసీఆర్ గారు ఉండబోతున్నారు. నాకు వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో పనిచేయడంలో నాకేం అభ్యంతరం లేదని నేను అంటున్నాను. కానీ అంటే వాళ్ళ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఒకవేళ ఇన్కేస్ బీఎస్పీలో కనుక మీరు అలాగే కొనసాగితే మీరే సుప్రీం లీడర్ అవుతారు కదా ఈ స్టేట్ వరకు అయితే. సో కాబట్టి మీకు ఇంకా ఎక్కువ స్పేస్ ఉంటుంది, మీరు ఎక్కువ సర్వీస్ చేయొచ్చు ఇదే బహుజనులకు. అది సరే, అది అది న్యాచురల్ చాయిస్, న్యాచురల్గా అట్లా జరిగి ఉండేదేమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా శంకర్ గారు. కట్టడి చేశారు కాబట్టి మీకు అది లేదని అంటే చపల చిత్తమైన నాయకత్వంతో నేను పనిచేయలేను. అంటే ఒక మాట, ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద నిలబడే నాయకుని దగ్గరనే నేను పనిచేయగలను. ఒక అంతే రైట్. సో అంతే తప్ప ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ ఆ నిర్ణయం వెనక్కి తీసుకొని మళ్ళీ నిర్ణయం తీసుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని ఒకరికి భయపడి లోపల భయపడి బయట మాత్రం ధైర్యంగా చూపించే అట్లాంటి నాయకుల దగ్గర నేను పనిచేయలేను. నేను ధైర్యంగా ఉండి నేనున్నా మీరు ముందరకు పండని ముందరికి కార్యోన్ముఖులు చేసే నాయకుల దగ్గర నేను పనిచేస్తాను అనుకున్నా. సో అందువరకు ఈ పెద్ద అయితే మీరు ఇటు వచ్చారు, కానీ మీరు తయారు చేసిన స్వేరో సైన్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మీతో పాటు బీఆర్ఎస్కి వచ్చిందా? అందరూ రాలేదు, అందరూ రావాలని కూడా నేను అనుకోలేదు.
వస్తారని కూడా అనుకోవడం లేదు. స్వీరో పార్టీలో నేను బీఎస్పీలో జాయిన్ అయినప్పుడు అందరు స్వీరులు బీఎస్పీలో జాయిన్ అవ్వలేదు. అదేవిధంగా బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు కూడా అందరూ స్వీరోలు నాతో పాటు, నేను బీఎస్పీలో నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోకి రాలేదు. సో స్వీరోలు అన్నారు స్వతంత్రంగా ఆలోచిస్తారు. స్వీరో అనేది మీ టాపిక్లో ఒకటి పెట్టుకున్నారు కాబట్టి స్వీరో అనేది ఒక కులానికో మతానికో పరిమితం కాదు, ఒక కులానికో మతానికో వ్యతిరేకం కూడా కాదు. స్వీరో అనేది నీ సొంత శక్తి మీద. ఇప్పుడు మీరు మాయావతి గారికి ఆండి ఇచ్చారు, రేపటి నాడు మరి కేసీఆర్ కూడా ఆండి ఇవ్వబోతున్నారా? నేను మాయావతి గారికి హ్యాండ్ ఇవ్వలేదండి. ఎవరు ఎవరికి హ్యాండ్ ఇచ్చారనేది అది నేను ఇప్పటివరకు చెప్పిన కన్వర్జేషన్లోనే నేను ఇప్పటికి కూడా నేను ఒక వాదాన్ని నమ్ముకొని వచ్చిన ఆ వాదానికి ఇప్పటికి కూడా నేను కట్టుబడున్నా. ఇక ఎవరు ఎవరికి హ్యాండ్ ఇచ్చారనేది అది చరిత్ర నిర్ణయిస్తుంది. నేను ఒకరిని మోసం చేసే వ్యక్తిని అయితే నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంటాను. కరెక్ట్, రైట్ సార్. నేను ఆ రోజు పొత్తులో కేసీఆర్ గారితో పొత్తు కలిపి చేయి కలిపిన రెండు రోజులనే కేసీఆర్ షెడ్యూల్ అవుతాడు నాకు. మొన్నటి మార్చి 15 వరకు ఏమో కేసీఆర్ గారితో కలిసి ఉన్నా, మార్చి 18 అందరు నన్ను కాంగ్రెస్లో జాయిన్ కామన్నారు. అధికారంలో ఉంది కదా కొంచెం ఏమన్నా మనకు సపోర్ట్ వస్తుందని. 3 రోజుల క్రితం ఏమో కేసీఆర్ మంచోడు అండ్ ఇప్పుడు సరే కేసీఆర్ షెడ్యూల్ అవుతాడు. సో ఆ విధంగా నేను ఎవరికి హ్యాండ్ ఇచ్చడమని కాదు, అదే నన్ను ఇంతకాలం నేను నా నిజాయితీగా బతకడమే నన్ను బతికిచ్చింది. అదేవిధంగా నన్ను ఆ నిజాయితీ నన్ను ముందర తీసుకుపోతాను అనుకుంటున్నాను. బేసిక్గా తెలంగాణలో అంటే ఇక్కడ లెఫ్టిస్టులు ఉన్నారు, రైటిస్టులు ఉన్నారు. అంటే హిందుతో భావజాలంతో ఉన్నటువంటి కొంతమంది రైటిస్టులు, లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి కొంతమంది ఇట్లా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు స్వేరోయిజం అని చెప్పేసి ఇంకొక కొత్త ఇజాన్ని తీసుకొచ్చి మీరు తెలంగాణకి పరిచయం చేశారు. అసలు ఏంటిది స్వేరో అంటే ఏంటి, ఇది ఎందుకు పెట్టాలని ఆలోచన వచ్చింది మీకు? ఆ పేరు కూడా కొంత ఎక్కడ వినని పేరు, దానికి పూర్తి ఫుల్ ఫామ్ ఏందనేది కూడా అర్థం కూడా కాలేదు. గూగుల్ చేసా కానీ దొరకలేదు చాలా రోజులకి. కానీ ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎక్కింది అంటే అదే. దాని గురించి అసలు ఏంటి ఈ స్వేరో అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు, ఎందుకు ఇది ఒకటి పెట్టాలనిపించింది, దేనికోసము ఇది, ఇదేంటి సార్ దీని గురించి చెప్పండి. చాలా మంచి ప్రశ్న అండి అడిగినందుకు. ఇటీవలే మేము ఢిల్లీలో కూడా 3,000 మంది ఉత్తర భారతదేశంలో స్వేరో కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశాము. ప్రధానంగా స్వేరో ఏంటంటే ఒక మనిషికి ఎంతో శక్తి ఉంటుంది, అనంతమైన శక్తి ఉంటుంది. కానీ ఆ మనిషికి ఆ శక్తిని పరిచయం చేయదు సమాజం. ఆ మనిషిని కులాల పేరు మీద, లేకపోతే జెండర్ పేరు మీద మహిళలను, తర్వాత పిల్లలను, లేకపోతే ఇంకా రకరకాల మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద ఆ మనిషిని ఒక బ్రాండ్ వేసి అట్లా పడేస్తారు. దానివల్ల తన శక్తిని తను మర్చిపోతాడు. అలాంటి ఒక శక్తిని మళ్ళీ మనిషికి పరిచయం చేసి, నీ లోపల అనంతమైన శక్తి ఉంది, నువ్వు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి అదేవిధంగా ఆచరణ కూడా చేస్తే క్రమశిక్షణతోనే నువ్వు గొప్ప మనిషి అవుతావు అని చెప్పడమే స్వేరోయిజం. అంటే ఇండైరెక్ట్గా చెప్ప ఇంకో విధంగా చెప్పాలంటే నీకు సంఖ్యలు వేయబడ్డాయి, ఆ సంఖ్యలను తెంచుకునే ప్రయత్నం ముందు నువ్వే చేయాలి, దాని తర్వాత మిగతా వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. ముందైతే ఆ ప్రయత్నం నీ నుంచే మొదలు కావాలి, దానికి నీకేమైనా సపోర్ట్ కావాలంటే చెప్పి నేను ఇస్తా అని చెప్పేదే స్వేరోయిజం. సో అందుకొరకే వాళ్ళ లోగోలోనే ఉంటుంది నో రివర్స్ కేర్స్, నువ్వు ఒక పని మొదలు పెడితే ముందుకోవడం వెనక్కి వచ్చే ప్రయత్నం చేయకండి ఒకటి. రెండోది యాంటీ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఈ తిరోగామి శక్తులు ఎప్పుడు కూడా నేను గుంజుతూనే ఉంటాయి, దానికి వ్యతిరేకంగా నువ్వు ప్రయాణం చేయాలనేది రెండవది. మూడవది అనంతమైన అనంత విశ్వం వైపు ప్రయాణించు, అంటే అనంతమైన శక్తి ఉంది నీ లోపల, నీ శక్తి నువ్వే పరిచయం చేసుకుని అనంతం వైపు ప్రయాణించు. ఇన్ఫినిటీ వైపు పోవాలనేది మూడవది. అంటే చెప్పడం ఈజీ కానీ చేసి చూపించడం చాలా కష్టం. చాలా గొప్ప గొప్ప మాటలు మనం వింటాము కానీ ఆచరణ సాధ్యం. సో ఇలాంటి పరిస్థితుల్లోనే స్వేరోయిజం వచ్చింది. మలావత్ పూర్ణ 13 సంవత్సరాల అమ్మాయి. మనం 13 సంవత్సరాల అమ్మాయిని ఇంటి నుంచి కాదు కదా, ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి పోనియం. అవును, ఫోన్లు ఇవ్వము, మాట్లాడనివ్వము, బయటికి పోనివ్వము. బయటికి పోతే కూడా అమ్మనో నాన్ననో అన్ననో పోవాలి, తోడుకి పంపిస్తాం. అలాంటి అమ్మాయి ఇవాళ ఒంటరిగా ఎవరెస్ట్ ఎక్కింది 13 సంవత్సరాల వయసులో. అదే స్వేరోయిజం. అంటే ఒక అబ్బాయి తినడానికి తిండి లేదు, వరంగల్లో పర్కాలలో కనక వానిలని బంగాళాఖాతంలో పోయి స్వేరో ఫ్లాగ్ అడుగులోకి, బంగాళాఖాతం లోపలికి పోయి ఆ సముద్ర బెడ్ మీద, అంటే సముద్రంలో అడుగులో అడుగులో ఆ స్వేరో ఫ్లాగ్ ఓపెన్ చేసి, ఉదాహరణకు చెప్తున్నా.
అట్లా ఒక అమ్మాయి ఆటో రిక్షా డ్రైవర్ ఆపేక్ష అనే అమ్మాయి ఇలా ఆటో రిక్షా డ్రైవర్ కూతురు ఇలా పైలట్ అయింది. 12వ తరగతి కంప్లీట్ అయిన వెంటనే తల్లి కావాల్సిన ఒక తల్లి అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునే శ్రావ్య అనే అమ్మాయి నిజామాబాద్ నుంచి అలా 1000 గంటలు అంటే బేసిక్గా మన సాంప్రదాయం ప్రకారం 10 అయిపోగానే 12 అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలాంటి అమ్మాయిలు ఇలా యూనో పైలట్స్ అయినరు. ఎక్కడో అడుక్కునే తినే కుటుంబాలను రోడ్డు పక్కన ఉండే కుటుంబాల నుంచి ఇలా నేవల్ క్యాప్టెన్లు అయినరు పిల్లలు. తండ్రి చనిపోయిండు, తల్లి అంగవైకల్యం ఉంది, కానీ ఆ పిల్లల్ని బాగా చదివించి ఇలా వాళ్ళను ఫైటర్ జెట్ పైలట్లు అయినరు. సింధూర అనే అమ్మాయి అంగవైకల్యం ఉన్నా కూడా ఆ అమ్మాయి ఇలా చార్టర్డ్ అకౌంటెంట్ అయింది 22 సంవత్సరాల వయసులోనే చార్టర్డ్ అకౌంటెంట్. అంటే మీరు చెప్పేది వాళ్ళ ప్రతిభ కావచ్చు, ఆ ప్రతిభకు తగ్గట్టుగా గుర్తింపు ఇవ్వడానికో లేకపోతే ఆ సౌకర్యాలు కల్పించిన గురుకులాలకు సంబంధించినటువంటి వ్యవహారం అదంతా. గురుకులాల్లో చదువుకున్నారు కాబట్టి మీలాంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు పట్టుదల ఉన్నటువంటి వాళ్ళు దాన్ని లీడ్ చేసారు కాబట్టి వాళ్ళందరూ పై స్థాయికి వచ్చారు. బట్ స్వేరు అనే సబ్జెక్ట్ కరెక్ట్ సపరేట్ సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చాలా మంచి ప్రశ్న. అన్ని గురుకులాలు ఉన్నాయి, ఎన్నో రెసిడెంట్ పాఠశాలలు ప్రైవేటు పబ్లిక్ అన్నీ ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, అక్కడ కూడా టాలెంట్ ఉంటుంది. కానీ ఒక ఐడియాలజీతో పెరిగే విద్యార్థులే ఈ విధంగా ఆలోచించగలరు. మీరు మీ గురుకులాలు అన్ని చోట్ల 1000 మంది డాక్టర్లు ఎందుకు వస్తలేరు, అన్ని చోట్ల నుంచి ఫైటర్ జెట్ పైలట్లు ఎందుకు వస్తలేరు, ఒకసారి ఆలోచించండి. అంటే ఈ ఐడియాలజీ రాత్రింబవళ్ళు వాళ్ళ బ్రెయిన్స్లోకి పెట్టి నువ్వు గొప్ప వ్యక్తివి, నీతో అవుతుంది, కావాలంటే చూడు, ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు అని ప్రతిరోజు కూడా వాళ్ళకి ఈ 10 కమాండ్మెంట్స్, ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీ వన్, ఐ షల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐఎమ్, ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బీ డిఫరెంట్, ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై, ఐ షల్ బి ఆల్వేస్ పంక్చువల్, అదేవిధంగా ఐ షల్ నెవర్ బెగ్ నైదర్ చీట్, ఐ షల్ రీపే వాట్ ఐ బారో, నాకు తెలియని విషయానికి నేను భయపడను, నేను లక్ష్యాన్ని ఒకసారి మొదలు పెట్టుకున్నట్టే లక్ష్యం చేరేదాకా ఆ ప్రస్థానంలో మళ్ళీ వెనక్కి రాను అనేవి ప్రతిరోజు కూడా ఈ పిల్లలకు ప్రతి రాత్రి ప్రతి పగలు వాళ్ళకి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి కూడా మళ్ళీ ఇవన్నీ డ్రైవ్ చేయించడం వల్లనే ఇవన్నీ వచ్చినాయి. మరి వేరే పాఠశాల నుంచి ఎందుకు వస్తలేవు, ఫైటర్ జెట్ పైలట్స్ వేరే పాఠశాల ఎందుకైతారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ఎందుకైతే లేరు? ఉదాహరణ చెప్తున్నాడు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆగర్భ శ్రీమతులు వాళ్ళు ఎందుకైతే లేరు ఫైటర్ జెట్ పైలట్స్? ఓక్రీడ్ స్కూల్ నుంచి ఎందుకైతే లేరు? రైట్, కేకేఆర్ గౌతమ్ నుంచి ఎందుకైతే లేరు? టాలెంట్ ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఒక్కొక్క 2 లక్షలు పోయి పంపిస్తున్నారు ఆ పచ్చ బస్సులలో, ఎందుకైతే లేరు వాళ్ళందరూ? పేద పిల్లలు ఎందుకైతున్నారు? అక్కడే స్వేరోయిజం ఉందంట. అందుకొరకే నేను కర్ణాటకకు పోకపోయినా ఇలా 1000 మంది స్వేరో సర్కిల్స్ అంటే చిన్న చిన్న పిల్లలకు పరివర్తన పాఠశాలలు పెట్టుకొని స్వేరోలుగా పేరు పెట్టుకొని చదివించుకుంటున్నారు. ఢిల్లీలో నేను ఒక్కరోజు కూడా అడుగుపెట్టలేదు, మొన్న పోయినా ఫస్ట్ టైం నేను 7 రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో సెంటర్ ఆఫ్ ఢిల్లీలో షా ఆడిటోరియంలో 3000 మంది వచ్చి స్వేరోయిజాన్ని అర్థం చేసుకున్నారు. బాగుంది ఇదంతా. అంటే దాని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది స్వేరో అనేటువంటి దానికి? మీకు ఫంక్షనాలిటీ అంటే ఒక రెండు ఎగ్జాంపుల్ ఉంటుందా? ఎగ్జాంపుల్ కమిటీలు ఉంటాయి, రాష్ట్ర కమిటీ ఉంటుంది, జిల్లా కమిటీలు ఉంటాయి, తర్వాత ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఉంటుంది, దాని తర్వాత స్వేరోలు కూడా సేవ్ చేసుకొని వాళ్ళు కూడా ఒక చిన్న బ్యాంక్ పెట్టుకున్నారు, 4 కోట్ల టర్న్ ఓవర్ ఉంది వాళ్లకు. ఎస్, అందరు అమ్మాయిలే నడిపిస్తారు. అదేవిధంగా అందరూ ఒకటే రంగంలోకి పోరు, కొంతమంది బిజినెస్లోకి పోతారు, కొంతమంది క్రీడా రంగంలోకి పోతారు, కొంతమంది ప్రొఫెసర్స్గా మారుతారు, కొంతమంది టీచర్స్గా మారుతారు, కొంతమంది సివిల్ సర్వీసెస్ రంగంలోకి పోతున్నారు. సో అందరూ అన్ని రంగాల్లో ఉండాలి. అదేవిధంగా ఒకటే కామన్ ఏంటంటే మన తల్లిదండ్రులు పేదలుగా పుట్టిండ్రు, పేదలుగా పెరిగినారు, పేదలుగా చచ్చిపోయినారు, మనం అట్లా చావకూడదు అనేది ఒకటి స్వేరోయిజం. రెండోది డౌరీ ఫ్రీ మ్యారేజెస్ చేసుకోవాలనేది, అది ఒక స్వేరోయిజం. తప్పకుండా తర్వాత స్వేరో అనే వ్యక్తి తన సభ్యత్వం తీసుకోవాలంటే ఇంకొక అండర్టేకింగ్ ఇవ్వాలి. ఏంటంటే నేను ఎట్టి పరిస్థితులు కూడా మహిళలతోని అసభ్యంగా ప్రవర్తించాలని అండర్టేకింగ్ ఇవ్వాలి. వాళ్ళ భార్య సంతకం తీసుకొని రావాలి. నేను కూడా ఇచ్చిన మా వైఫ్ సంతకం తీసుకొని ఇచ్చాను, నేను మా వైఫ్ సంతకం తీసుకొని నేను స్వేరో అండర్టేకింగ్ ఇచ్చాను. సో అది మ్యాండేటరీ మా దగ్గర. తర్వాత లిక్కర్ బ్యాండ్, లిక్కర్ తీసుకోరు, లిక్కర్ తీసుకుంటే స్వేరో కాదు. అదేవిధంగా స్మోకింగ్ ఉండదు, గాంజా ఉండదు, ఇవన్నీ స్వేరోలో బ్యాండ్ అండి. తర్వాత మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు కాంశీరామ్ గారి జన్మదినం నుంచి అంబేద్కర్ గారి జన్మదినం వరకు నాన్ వెజ్ కూడా తీసుకోరు. దీక్ష లెక్క, దీక్ష లెక్క, ఆ 1 మంత్. తర్వాత బహుజన బాణీయులు ఎవరైతే ఉన్నారో, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు, పంగడల సాయన కావచ్చు, సంత్ గాడ్గే బాబా కావచ్చు, సావిత్రిబాయి పూలే, రమాబాయి అంబేద్కర్, బెల్లి లలితక్క, ఇట్లా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం త్యాగం చేసిన వాళ్ళందరినీ కూడా
తప్పకుండా స్మరించుకోవాలి. ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి వాళ్ళు అయ్యంకాళి కావచ్చు, ఇట్లా చాలామంది ఉంటారు బసవన్న, వీళ్ళందరినీ కూడా స్మరించుకోవాలనే ఒక భావజాలం అనేది స్వేరోలో అడుగడుగునా ఉంటుందండి. అసలు ఈ ఆలోచన ఎట్లొచ్చింది సార్? మీకు ఇది పెట్టాలి అనేటువంటి ఆలోచన మీదేనా సృష్టికర్త, లేకపోతే ఇంకా ఏమన్నా మేధో మదనం ఉందా? నేనే ఆ సృష్టికర్తను, ఎందుకంటే అంటే నాతో కాపీ అంటారు సార్, స్వేరో అనేది ఒక కాపీ, కంప్లీట్గా కాపీ. ఆర్ఎస్ ప్రవీణ్ అనే వ్యక్తి స్వేరస్ను కాపీ చేసి కొన్ని రకాల కాన్సెప్ట్లను తీసుకుని కాపీ చేసి స్వేరస్ను క్రియేట్ చేసినారు. అసలు ఆయన అంటే నాకన్నా ముందు ఎక్కడైనా స్వేరో అని ఉంటే నేను దాన్ని కాపీ, కొన్ని ఎగ్జాంపుల్స్ మీ మీద వచ్చిన విమర్శల నాకన్నా ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలు ఏమన్నా నాకన్నా ముందు ఉంటే అవి నేను కాపీ అని మీరు చెప్పాలి. అంటే నేను కాదు సార్ కాపీ అని చెప్పి, మీ మీద వచ్చిన విమర్శల గురించి నేను మాట్లాడుతున్నాను. స్వేరోస్ అనేది ఒక ఒక వ్యక్తిలోని, ఒక విద్యార్థిలోని, ఒక మనిషిలోని శక్తిని తనకు తాను పరిచయం గుర్తు చేయడం అనేది. ఇది ఇప్పుడు కొత్తగా ప్రవీణ్, ఆర్ఎస్ ప్రవీణ్ అనే వ్యక్తి గుర్తు పెట్టింది కాదు, గతంలో రామాయణంలో ఉంది, ఇస్లాంలో ఉంది, క్రిస్టియన్లో ఉంది. హనుమంతునిలోని శక్తిని ఒక రాముడు, ఒక ఇంకొక జాంబవంతుడు, ఇంకొక వ్యక్తి, ఇంకొక వ్యక్తి తనలకు గుర్తు చేశారు. అలాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాన్ని మోడరైజ్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ అనేది స్వేరస్ తీసుకొచ్చారు అని చెప్పేసి ఒకటి మీ మీద గతంలో బాగా ప్రచారమైంది. దానికి ఇది ఎట్లా అనుకోవచ్చు, మీరేం చెప్తారు? నేను కాపీ కాదా అనేది నేను ఇప్పుడు చెప్పండి. స్వేరో అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను ఒకరోజు చేర్యాల స్కూల్కి పోయినా. చేర్యాల స్కూల్కి పోతే, చేర్యాల సోషల్ వెల్ఫేర్ స్కూల్కి పోతే చాలామంది పిల్లలు నీ పేరేంటంటే భయపడతారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే భయపడతారు, తర్వాత మీ ఇల్లు ఎక్కడుందంటే భయపడతారు. నేను చాలామంది టీచర్, ఇల్లు వెలివాడలో ఉంటుంది, పేర్లో పేర్లో తోక ఉండదు, తర్వాత పేర్లో కొంతమంది అమ్మాయిల ఇంటి పేర్లు, ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి నేను చెప్పలేను, సో అంత ఘోరమైన అవమానకరమైన ఇంటి పేర్లు ఉంటాయి. తర్వాత తల్లిదండ్రులు ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో ఉంటారు, అవి కూడా ఇక్కడ చెప్పడానికి వీలు కాదు. సో వాళ్ళందరూ ఆ ఐడెంటిటీస్ను ప్రౌడ్గా ఫీల్ కావడం లేదు అని కొంతమంది దిస్ ఈజ్ రెడ్డీస్ కార్ అని రాసుకుంటారు వాళ్ళ కార్ల మీద, తర్వాత యాదవ్స్ అని రాసుకుంటారు, లేదా గౌడ్స్ అని రాసుకుంటారు. సో ఆ విధంగా కొన్ని వర్గాల ప్రజలు అవన్నీ రాసుకునే పరిస్థితి లేదు, రైట్? సో అలాంటి పరిస్థితుల్లో ఈ పెయిన్ఫుల్ ఇమేజెస్, పెయిన్ఫుల్ పాస్ట్ మనిషికి మరీ మరీ గుర్తుకు రావడం వల్ల అతనిలో ఉండే సృజనాత్మకత ఆటోమేటిక్గా చచ్చిపోతుంది, అతనిలో ఉండే శక్తి అతనికి ఎప్పుడూ పరిచయం కాదు. అందుకొరకే మేమేం చేసాము, ఈ ఐడెంటిటీ మార్చాలి. మనిషి డెస్టినీ మారాలంటే మనిషి ఐడెంటిటీ మార్చాలి, తనను తాను చూసుకునే విధానం మారాలి, అంటే తనను తాను పునర్నిర్వచించుకోవాలి. అందుకొరకే ఆ నిర్వచించుకునే క్రమంలోనే ఈ స్వేరు అనేది వచ్చింది. సో మేము అందుకొరకే స్కూల్స్లో దళిత అనే పదాన్ని బ్యాన్ చేసాం, బడుగు అనే పదాన్ని బ్యాన్ చేసాం, నిమ్న అనే పదాన్ని బ్యాన్ చేసాం. అనగారిన అనేదాన్ని, అనగారిన కాదు, అణిచివేయబడ్డ, వెనకబడిన తరగతులు కాదు, వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు. వెనకబడిన అంటే ఇది రన్నింగ్ రేస్లో కావాలని ఎవడు వెనకకు ఉండడండి, తోసేసిపోయారు, అది వెనక నెట్టివేయబడ్డారు వాళ్ళు. అవకాశాలు లేవు. ఇలా 82% మంది బిలియనీర్లు అగ్రవర్ణాలే ఉంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు కావాలనే పేదలుగా మారిపోయినరా? వాళ్ళకు కుట్రపూరితంగా ఈ సంపదలో స్థానం ఇవ్వలేదు. అందుకొరకే సరే వాళ్ళు ఇవ్వలేదు, పని నువ్వు తీసుకునే తెలివి నీకు ఉన్నదా, నీకు తీసుకునే నైపుణ్యం ఉన్నదా, లేకపోతే ఈ స్వేరోయిజం ఇస్తుంది, ఆ స్వేరోయిజం నీ లోపల ఆ క్రమశిక్షణ తీసుకొస్తుంది, అవకాశాలు ఎక్కడున్నా చెప్తుంది, నీకు ఆ నైపుణ్యం ఇస్తుంది, నీకు ఆ ధైర్యం ఇస్తుంది, నీకు ఆ గమ్యం చూపిస్తుంది, నీ గమనాన్ని నిర్వచిస్తుంది. సో ఆ విధంగా ఒక కొత్త ఐడియాలజీ ఉండాలని మేము ఆ దళిత అనే పదం, దళిత, బడుగు, బలహీన, నిమ్న, పిచ్చిడే ఇవన్నీ బంద్ చేసాం. వెనకబడిన కాదు, అణగారిన కాదు, అణచివేయబడ్డ, పరాజిత జాతి అంటే ఒక యుద్ధంలో ఓడిపోయిన వర్గాలు ఇవన్నీ కూడా. ఓడిపోయిన వర్గాలు రేపు ఇవాళ ఓడిపోయిన రేపు విజయాలు అవుతారు, కానీ నిరంతరం ఎప్పుడు ఓడిపోకుండా కూర్చుంటారండి వీళ్ళు. ఎన్ని రోజులని ఓడిపోతూ బతకాలి? ఎన్ని రోజులని ఈ యుద్ధంలో ఓటమి పాలే కావాలి వీళ్ళు? ఎన్ని రోజులని జెండాలు మోసే కార్మికులే కావాలి? ఎన్ని రోజులని కస్టమర్లే కావాలి? ఇవాళ మీరు చూడండి, ఏ ఈ వర్గాలు, ఈ బహుజన వర్గాలు ఈ వాచ్ తయారు చేయకపోయారు, రైట్? ఈ షేర్ చేసే దగ్గర ఆ వర్గాలు లేరు, రైట్? తర్వాత రకరకాలు ఈ నీళ్లు తయారు చేసే దగ్గర వాళ్ళు లేరు, రైట్? సో ఎక్కడ కూడా వాళ్ళు లేరు, వాళ్ళు కేవలం కన్జ్యూమర్గా మారిపోయారు. దారుణాలలో వాళ్ళు కేవలం బాధితులుగా మారిపోయారు. సో అదంతా పోవాలంటే వాళ్ళ ఐడెంటిటీ
పునర్నిర్వచించాలి. మీరు ఏమంటారు ఇప్పుడు అంటే కొందరు పేర్లు చెప్పుకోవడానికి భయపడ్డారు, కొందరు చెప్పరు, అలాంటప్పుడు మళ్ళీ మనము ఇది స్ఫేరు అన్నటువంటి కూడా కొన్ని వర్గాలకే పరిమితం అవుతాం కాదు. అట్లా లేదు అంటే శంకర్ గారు ఇది చాలా మంది అన్నారు, నేను బిఎస్పీలో చేరినప్పుడు కూడా ఇది ఎస్సీల పార్టీ మీరు ఎందుకు జాయిన్ అయ్యండి సార్ అన్నారు. ఇప్పుడు స్ఫేరు అంటే ఎగ్జాక్ట్లీ, సో అంటే ఇది కేవలం అవగాహన లోపం మాత్రమే, అంటే సమాచారం పూర్తిగా అందుబాటులో లేనందువలన వచ్చింది. స్వేరు అంటే ఏంది, స్టేట్ వెల్ఫేర్. ఏరో అంటే ఏంది, సినానిమస్ అంటే ఎయిర్, ఆకాశము లేకపోతే స్కై, ఎయిర్ లాంటి ఒక మనం గొప్ప సర్వాంతర్యామిగా ఉండాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా పైకే చూస్తుండాలి, పైకే పైవైపే ప్రయాణం చేయాలన్న ఒక భావనతోని స్వేరు అనే పదం పెట్టడం జరిగింది. ఇది అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో కూడా ఈ అణచివేయబడ్డ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలానికి యాంటీడోట్, ఒక విరుడు అనమాట. అందుకొరకే ఇది వచ్చింది తప్ప ఇది ఒక్క కులానికి. ఇది రాను రాను ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే కొంత ఒక వాళ్ళంతో పోతూ ఉంటుంది, ఇట్లాంటివి పోతూ ఉంటుంది. రేపటి నాడు, రేపు ఫ్యూచర్లో ఈ స్వేరు అనేది ఒక ఇజం లెక్క, స్వేరు అనేది ఒక మతం లెక్క, స్వేరు అనేది ఒక దీని లెక్క మారేటువంటి ప్రమాదం కూడా ఉండే ప్రమాదం ఎందుకంటారు, అది మనిషి జీవితాన్ని మారుస్తున్నప్పుడు ప్రమాదం ఎందుకైతే ఒక అదృష్టం అనుకోవాలి. ఈ ప్రపంచానికి స్వేరు అనేది ఒక దొరికిన ఒక అదృష్టం అంట. ప్రమాదం ఎందుకైతుంది, ఇది ఒక గొప్ప అవకాశం. మంచి వైపు పోతే ప్రమాదం, మంచి వైపు నేను చెప్పిన విషయాలు ఇక్కడ ఎక్కడైనా ఇది మిస్లీడ్ గా దీన్ని వాడుకొని ఇప్పుడు ఒక ఇంకొక తీరుగా పోయింది అనుకో. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది బేసికల్లీ వాళ్ళు కొంత ఒక మంచి ఉద్దేశంతో దేశభక్తితో పెట్టారు, అది ఎండ్ ఆఫ్ ద డే అది వేరే తీరు, దేశభక్తి ముసుగులో కొంత అట్లా వేరే జరిగింది జరిగింది కదా. మీకు తెలియదు ఇట్లాంటి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుందా అనేటువంటిది ప్రశ్న. నేను చెప్పిన దాంట్లో ఎక్కడ మీకు విద్వేషపూరిత లేదు, అంతా చాలా అంటే మీరంతా, నేను మనిషినే టార్గెట్ చేసి మాట్లాడినా తప్ప మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడలే, మనిషిలో ఉండే బలహీనతలను టార్గెట్ చేస్తూ మాట్లాడినా, మనిషిలో తనకు తెలియని తన శక్తి గురించి నేను మాట్లాడిన తప్ప నేను ఒక మతాన్ని గురించో ఒక కులాన్ని గురించో మాట్లాడలేదు, ఒక వివక్ష గురించి మాట్లాడలేదు. నేను మనిషి ఎందుకు తనకు తెలియకుండానే తను బలహీనుడిగా మారుతున్నాడు, మనిషి తనకు తెలియకుండానే ఎందుకు బాధితుడిగా మారుతున్నాడు, వంచితుడిగా మారుతున్నాడు, ఈ మనిషిని ఎట్లా టార్గెట్ చేయాలనేది, ఆ బలహీన ఎట్లా టార్గెట్ చేయాలనేది నేను మాట్లాడాను. అందుకొరకు స్వేరోయిజం చాలా రాబోయే రోజుల్లో ఇంకా చాలా గొప్ప గొప్ప నేను మంచి పనులు చేయబోతున్నది. ప్రపంచంలో అన్ని రాష్ట్రాలకు, ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా విస్తరించిన ఆచరణ. స్వేరోయిజంలో బేసిక్గా అంటే మీ థీమ్, మోరల్ థీమే సమానత్వము, అన్ని అవకాశాలు సమానంగా రావాలి, మన లోపల ఉన్నటువంటి టాలెంట్ బయటికి రావాలి, దానికోసం రావాలంటారు. మనమే ప్రయత్నం చేయాలి. సో ఈ స్వేరోయిజంలో స్వేరోలో కూడా మీరు ఇప్పుడు సుప్రీం స్వేరో అనుకుంటా, అంటే ఐ మీన్ మీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి, సో ఆ సుప్రీం స్వేరోగా వేరే వాళ్ళని చూడొచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కాకుండా. 100% నేను దాని ఫౌండర్ను మాత్రమే, నాతో పాటు ఇంకొక 10-15 మంది కలిసి అందరం కలిసి ఫౌండ్ చేసినాము. కాకపోతే నేను ఆ రోజు ప్రామినెంట్ వ్యక్తి కాబట్టి నన్ను ఫౌండర్ అన్నారు, అభిమానంతో నన్ను సుప్రీం స్వేరో అంటారు. కానీ నా స్థానంలో వేరే వాళ్ళు రావచ్చు. ఇప్పుడు స్వేరోలో నేను కాదు కదా చైర్మన్, వేరే అతను ఉన్నాడు చైర్మన్, నేను లేను. ఎంతమంది ఉంటారు మీరు యాక్టివ్ సభ్యులు, ఎంతమంది ఉంటారు మొత్తం మీ సభ్యత్వం, ఎంతమంది ఉంటారు సార్? అందరు కలిసి 100,000 మంది ఉంటారు. కాకపోతే యాక్టివ్గా ఎందుకు మీరు దాని మీద అంటే పెద్దగా ఎక్కువ ప్రచారం చేసుకోకపోవడం కానీ, లేదంటే అంత స్తబ్దుగా చాప కింద నీరు లెక్క పడతా ఉన్నారా? సీక్రెట్ ఆర్గనైజేషన్ అట్లాంటివి ఏం కాదు. కానీ స్వేరో అంటే ఇదొక భావన. అంటే స్వేరో అంటే నేను బ్యాడ్జ్ పెట్టుకొని నేను స్వేరో అను, లేకపోతే ఇంటి మీద అది స్వేరోల ఇల్లు అని చెప్పుకోవడం, అంటే అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంటి మీద కూడా, మేము స్వేరో అని రాసుకున్నాం. కానీ అట్లా రాసుకోవాలనే, లేకపోతే మేము ఒక ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి ఆయననే స్వేరో, లేకపోతే ఇట్లనే చేస్తే స్వేరో అనేం కాదు. కానీ ఆ స్వేరో అంటే ఒక భావన, అంటే మీ మనసులో నా మనసులో భావాలున్నాయి, మన రూపాలు వేరైపోయినప్పుడు కూడా, మనం వేసుకున్న డ్రెస్ వేరైపోయినప్పుడు కూడా మన భావన ఒకటైనప్పుడు ఆ భావాన్ని అందరికి కలిపింది ఈ స్వేరో అనే భావాన్నే అందరినీ కలిపింది వాళ్ళ. సో అది ఒక భావన. అంటే ఒక పార్టీలో చేరాలంటే ఒక సభ్యత్వం తీసుకోవాలి, ఇంకొక ఏదో విద్యార్థి సంఘంలో చేరాలంటే ఆ విద్యార్థి సంఘం సభ్యత్వం తీసుకోవాలి, 50 రూపాయలు 100 రూపాయలు కట్టేసి. మరి స్వేరోయిజంలో ఈ స్వేరోలో చేరాలంటే ఏం సభ్యత్వం తీసుకోవాలి, ఎట్లా రావాలి? చెప్పిన కదా స్వేరో అంటే ఎలిజిబిలిటీ. స్వేరో అంటే సమాజంలో అందరికీ సమానమైన శక్తి ఉంటుంది, ఆ శక్తిని మనం గుర్తించాలి అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఈ సమాజంలో తరతరాలుగా ఉన్న అసమానతల కోసం చాలామంది పోరాటం చేసి అసమానతలు తగ్గించే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళందరి త్యాగాలను గౌరవించాలనేది స్వీరోజు. మూడవది మన లోపలనే ఒక గొప్ప శక్తి ఉంది, ఆ శక్తిని మనమే పరిచయం చేసుకోవాలి, ఆ సందర్భంలో ఎవరైనా సహాయం చేస్తే తీసుకోవాలి, సహాయం చేసిన వ్యక్తిని మరవకూడదు, ఒకరిని చీట్ చేయకూడదు అనేది స్వేరోయిజం.
అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పిన మహిళల పట్ల ఎట్టి పరిస్థితులకు అసభ్యంగా ప్రవర్తించకూడదు అనేది స్వేరోయిజం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి, ప్రతిరోజు కూడా వ్యాయామం చేయాలనేది స్వేరోయిజం, రైట్? ఈ విధంగా కొన్ని నియమాలు నా నియమాలు పాటించిన ఎవరైనా కూడా స్వేరోని అవుతారు. నేను ఎస్సీల నుంచి వస్తేనే స్వేరో, బీసీల నుంచి వస్తేనే స్వేరో, ఎస్టీల నుంచి వస్తే స్వేరో, రెడ్డి ఒక స్వేరో కాకూడదు, లేకపోతే ఒక బ్రాహ్మణ్ స్వేరో కాకూడదు అని ఎక్కడ రాస్తున్నా? మా దగ్గర రెడ్డి కూడా సభ్యత్వాలు ఇట్లా ఉంటాయి 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 ఉంటాయి, కానీ అంత ఫార్మల్గా ఉండదు, అంత ఫార్మల్గా ఉండదు. సభ్యత్వం నెంబరు, దానికి ఒక ఐడి నెంబర్ అట్లాంటివి ఉండదు. చిన్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. నా ప్రశ్న మరొకసారి క్లియర్గా అడుగుతున్నా, ఇది నా ప్రశ్న కాదు, మీ మీద వచ్చిన విమర్శ గురించి నా ప్రశ్న. స్వేరో అనేది మీరు కాపీ కొట్టారా? అయితే స్వేరో లక్షణం ఏంటి మీరు చెప్పేది? ఒక వ్యక్తిలోని శక్తిని తను గుర్తించగలిగేలా చేయడం. ఇది గతంలో ఆంజనేయ రామాయణం అనే ఒక పురాణంలో, ఇతిహాసంలో ఆంజనేయుని విషయంలో జరిగింది. తన శక్తిని తనకు గుర్తు చేసినందుకు సీతమ్మను లంకావతారానికి వెళ్ళి చూసి వచ్చాడు, తర్వాత తెచ్చుకున్నారు అనేది ఒకటి. యేసు శిలువ మోయబడినప్పుడు తనలోని శక్తిని తనకు తానుగా గుర్తించి ఆ శిలువ మూసి తిరిగి మళ్ళీ ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్ళ కోసం వచ్చారని చెప్పేసి, అల్లా కూడా తనలోని శక్తిని ప్రవక్తల ద్వారా వాళ్ళ ద్వారా చేర్చి ఆ జనాలందరికీ కూడా సాయంగా ఉన్నాడు, అండగా ఉన్నాడు అని చెప్పేసి వస్తూ ఉన్నాడు, చెప్తూ ఉంటారు ఇది. సో అందులోని అందులో కొంచెం కొన్ని పాయింట్లు ఏవైతే ఉన్నాయో, సో ఏదైతే ఆకర్షించబడి, ఐ మీన్ హనుమంతుడు అని ఒక రకమైన ఉత్ప్రేరణ వస్తుంది, యేసునని ఒక రకమైన ఇది వస్తుంది, ప్రవక్త అని ఒక రకమైన ఇది వస్తుంది, అలాంటివన్నీ కొంచెం మోడర్నైజ్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ అనే ఒక ఆఫీసర్ స్వేరోస్ని క్రియేట్ చేశారు, చాలా నిర్మాణాత్మకంగా చేశాడు అనేది ఒక విమర్శ మీ మీద గతంలో ఉందండి. క్రియేట్ చేస్తే తప్పే ఉన్నది. సో కాపీయా, కాపీయా అనేది మంచి, ఎక్కడున్నా మంచి ఎక్కడున్నా దాన్ని స్వీకరించడంలో తప్పు లేదండి. అంటే అందులో తప్పు, అందులో అది నేను, అవి నేను తప్పు అని అంటలేను కదా, అవి నేను తప్పు అంటే రామాయణంలో హనుమంతుడు ఉన్నంత మాత్రాన యేసుక్రీస్తు రావడం ఆపలేదు. యేసుక్రీస్తు 33వ సంవత్సరం అంటే మొదటి శతాబ్దంలో 33వ సంవత్సరంలో యేసుక్రీస్తు వచ్చిందని చెప్పి 800 సంవత్సరం అంటే 700, 5వ శతాబ్దం, 6వ శతాబ్దం మహమ్మద్ ప్రవక్త రావడం ఆపలేదు. సో నేను ఏమంటా అంటే మంచి ఎక్కడున్నా కూడా తీసుకోవాలి. నేను ఇప్పుడు హనుమంతుడు చేసింది తప్పని నేను అనలేదు, రామాయణంలో హనుమంతు పాత్రలో తప్పుందని నేను అనలేదు, యేసుక్రీస్తు శిలువ మోయడంలో తప్పుందని నేను అంటలేను. ఆ శక్తి ఉంది దాంట్లో, ఒకవేళ మంచి ఉండే, ఒకవేళ నేను ఒకవేళ తీసుకున్నా, లేకపోతే నా మనసులో వచ్చిన ఆలోచనలు వాళ్లకు సిమిలర్గా ఉంటే తప్పే ఉన్నది అందులో. దేర్ ఇస్ నథింగ్ రాంగ్, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనం అందరం ఒకేలాగా ఆలోచిస్తాం. సో ఈ విధంగా నేను ఇప్పుడు ఏ సందర్భంలో స్వేరో వచ్చిందో నేను శంకర్ గారికి చక్కగా వివరించిన, నేను ఈ 20వ శతాబ్దంలో ఏ విధంగా స్వేరో, 21వ శతాబ్దంలో మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, రామాయణం ఉన్నా, క్రైస్తవం ఉన్నా, ఇస్లాం ఉన్నా, బౌద్ధిజం ఉన్నా కూడా మనిషి ఇప్పటికి కూడా చాలా వర్గాలు బలహీనంగానే ఆలోచిస్తున్నాయి. సో ఆ బలహీనతలను తగ్గించడానికి ఇది ఒక ప్రయత్నం, ఇది కూడా ఒక ప్రయత్నం. అది కాపీ అయితే ఓకే, లెట్ ఇట్ బి కాపీ, వాట్స్ రాంగ్ ఇన్ దాట్? అంటే ఒక వ్యవస్థ, స్వేరస్ అంటే ఒక వ్యవస్థని మీరు క్రియేట్ చేసి నడిపిస్తూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఒక మాట అన్నా స్వేరస్ అందరు ఐ మీన్ అంటే ఒక కంచెలాగా మీకు ఒక రక్షణ వ్యవస్థ లాగా స్వేరస్ పనిచేస్తుంది అనుకోవచ్చా? లేదండి, అది నా ప్రైవేట్ ఆర్మీ కాదు. నేను ఆర్మీ అనలేదు సార్, నేను ఒక వ్యవస్థ అన్నాను. ఆర్మీ వేరు, వ్యవస్థ వేరు. ఒక పాజిటివ్ వ్యవస్థ, రక్షణ అవసరం లేదు. నా దగ్గర ఇద్దరు గన్మెన్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక AK-47 ఉంటుంది. సో నాకు ఎవరి రక్షణ అవసరం లేదు, నేను రక్షణ కోరుకునేటువంటి కాదు. నేను దేనికైనా సిద్ధమై వచ్చినండి, నేను అంత తప్ప నాకెవరి నుంచి హాని దొరుకుతుందనో భయపడి వచ్చినండి కాదు. నేను అట్లా భయపడితే ఇట్లా ఒక్క అడుగు కూడా ముందరికెళ్ళాను, చావు కూడా భయపడలేదు, ఎప్పుడు కూడా నేను ముందరికే పోతాను. నాకు ఒక ప్రైవేట్ ఆర్మీ కూడా అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఈ స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ పరిచయం చేయించడం నా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఇంకో 10 మందికి సాయం చేయి, నువ్వే ఒక సమూహంగా నీ బంధనాలు నువ్వే తెంచుకో, అందరికన్నా బాగా పనిచేయ అంటున్నా. దేశంలో నీకన్నా ఇంకా గొప్ప పనిచేసేవాడు అంటే ఆయనతో పోటీ పడ అంటున్నా, తప్పే ఉన్నదండి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియాలజీ, అందరూ ప్రయత్నం చేయాలి. ఎవ్రీబడి కెన్ బీ స్వేరో, బ్రాహ్మిన్ కెన్ బి స్వేరో, ఏ ముస్లిం కెన్ బీ స్వేరో, ఏ రెడ్డి కెన్ బీ స్వేరో, ఒక గౌడ కెన్ బీ స్వేరో, ఒక మాలా స్వేరో కావచ్చు, మాదిక స్వేరో కావచ్చు, ఒక ఆదివాసీ కూడా ఒక స్వేరో కావచ్చు, మహిళ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఈ స్వేరో అనేది ఒక బ్రహ్మపాత్రం లెక్క అయిపోయింది సార్, అంటే ఎవరికి అర్థం కాని విషయం అని. ఇక అది బ్రహ్మపాత్రంగా తయారు చేయడంలో చాలా కుట్రలు ఉన్నాయి. అందులో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర వహించింది. మీకు తెలియని విషయం ఏంటంటే, అసలు ఎంత ఘోరం అంటే, నేను అడిగిన ప్రశ్న కూడా ఆర్ఎస్ఎస్ నుంచి మీ మీద వచ్చిన, ఎగ్జాక్ట్లీ అది చెప్తాను, అది కూడా వినండి. ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు
ఈఎస్ఎల్ నరసింహన్ గారి దగ్గరికి పోయి ఈ స్వేరో పేరు మీద ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఉన్న స్కూళ్ళలో ఉన్న పిల్లలందరినీ కూడా క్రైస్తవులుగా కన్వర్ట్ చేస్తున్నాడు, వాళ్ళందరినీ మతాలకు వ్యతిరేకంగా తయారు చే హిందూ మతానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఆయన కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత దాని మీద పెద్ద గడబడి కూడా అయింది మీకు తెలియదు ఏమన్నది. సో ఈఎస్ఎల్ నరసింహన్ గారు నన్ను పిలిపించారు, సార్ నేను చెప్పాను దీనికి ఆన్సర్, మీరు దయచేసి మా స్కూల్స్కి రండి అని చెప్పి వారిని తీసుకొని పోయిన మీరే మాట్లాడండి సార్ అని చెప్పిన. అంటే మీరు అధికారిగా ఉన్నప్పుడే చెప్తున్నారు 2017 సంవత్సరంలో. సో మీరే మాట్లాడండి సార్, ఈ రాష్ట్రం దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, సిఐడి ఉన్నది, పోలీసు వాళ్ళు అడుగుతున్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఉన్నారు, నేను ఒక సెక్రటరీ హైదరాబాద్లో కూర్చుంటారు కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో వందల వేల స్కూల్స్ ఉన్నాయి, ఆ విద్యార్థులు లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు 80% మంది హిందువులే, 70-80% మంది హిందువులే, వాళ్ళందరినీ నా సమక్షం లేకుండానే వాళ్ళ ఊర్లలో పోయి అడిగినా, వాళ్ళ పిల్లల్ని అడిగినా వాళ్ళు ఆన్సర్ చెప్తారు. నా దగ్గర పనిచేసే ఉపాధ్యాయులు 70% మంది హిందువులే, వాళ్ళందరూ అడిగినా దీనికి ఆన్సర్ చెప్పి మీరే అడగండి సార్ అన్న. ఆయన మొత్తం విన్నాడు, చోటుపల్లి చూసిండ్రు, అంతా చూసిండ్రు, అంతా చూసిన తర్వాత దిస్ ఆల్ రబీష్ అని చెప్పేసి దాన్ని ఆ కంప్లైంట్ను చింపేసి డస్ట్బిన్లో పడేసిండు. వాళ్ళు ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ బలహీనమైన వర్గాలు, బలహీన పరచబడ్డ వర్గాలు, వెనకకు నెట్టిపోయబడ్డ వర్గాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకుంటూ ఇంగ్లీష్ మీడియంలో చదివి వాళ్ళు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, మరి డబ్బులు కొట్టే వాళ్ళు, డాలర్లు సంపాదించే వాళ్ళు, ఆ కళ్ళు గీసుకునే వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్లు అయితే వాళ్ళు భరించలేకపోతుండని నేను అనుకుంటున్నాను. ఇంకో నాకైతే ఇంకొక మార్గం అయితే కనిపిస్తలేదు, అంటే ఇంకొక ఆన్సర్ దొరుకుతలేదు. యా రైట్, ఎనీ మోర్ క్వశ్చన్స్? సో ఆల్మోస్ట్ రెండున్నర అయిపోయింది సార్, ఇంకా లాస్ట్లో వచ్చేస్తాం మనం. సెరస్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ అంటే మీరు బేసికలీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన రోజు నేను కూడా వచ్చిన ఒక మీడియా ప్రతినిధిగా కవర్ చేయడానికి ఆ రోజు అక్కడికి, అక్కడ చాలాసేపు మాట్లాడినప్పుడు రెండే టాపిక్స్ మీద చర్చ నడిచింది. కేసీఆర్ గారు మాట్లాడుతూ అసలు బహుజనవాదం అంటే ఏంటి అని చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్, దాని తర్వాత తెలంగాణ వాదం చెప్తారు, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. అక్కడికి వచ్చిన కెమెరాలు తీసుకొని వచ్చాను. సో అలా మీరు కూడా చాలాసార్లు బహుజనవాదము తెలంగాణ వాదము రెండు ఒకటే అన్నారు, ఎట్లా ఒకటే అవుతాయి, ఏ విధంగా మీరు దాన్ని జస్టిఫికేషన్ ఇస్తారు? బహుజనవాదం నేను ఇంతకుముందే చెప్పిన తరతరాల అణచివేతకు సామాజిక న్యాయం కోసం ఈ సమాజంలో ఉండే 90% ప్రజలు బహుజనులు, ఈ 90% ప్రజలకు ఇప్పటి వరకు కూడా పూర్తిగా న్యాయం జరగలేదు, ఆ న్యాయం జరగాలని పోరాడుతున్నదే బహుజనవాదం. ఆ విధంగానే తయారైంది బహుజనవాదం, అప్పటి నుంచి క్రీస్తు పూర్వం నుంచి ఇప్పటిదాకా వస్తుంది, ఆ పోరాటం అనేది కంటిన్యూ అవుతుంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, ఎందరో మహనీయులు, కాంచీరామ్ గారు, వీళ్ళందరూ కూడా పోరాడి 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 ఒక ఆలోచన విధానమే మనకి ఇచ్చిపోయారు. ఆ ఆలోచన విధానమే ఒక సాఫ్ట్వేర్గా మారి నడుస్తున్నదే బహుజనవాదం. తెలంగాణ వాదం అంటే 1948 తెలంగాణలో తెలంగాణ విముక్తమైన నిజాం పాలన నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా తరతరాలు దోపిడీకి గురైనాయి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన అన్యాయానికి గురైన తెలంగాణ బిడ్డలు పిట్టలు కాల్చినట్టుగా కాల్చబడ్డారు. వాళ్ళకు వచ్చే ఏ అవకాశాన్ని కూడా ఆనాడు ఆంధ్ర భూస్వాములు తీసుకొని పోయి వాళ్ళు దోపిడీ చేసిండన్న ఒక నిజానికి వ్యతిరేకంగా వచ్చిందే తెలంగాణ వాదం. అంటే మా ప్రాంతం నిరాదరణకు గురైంది, మా ప్రాంతంలో ప్రజలు ఇప్పటికి కూడా ఘోరమైన అన్యాయాలకు గురవుతూ ఉన్నారు, మాకు రావాల్సిన నిధులు అన్నీ కూడా, నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తీసుకుపోతున్నారు, మా ప్రాంతం రావాల్సిన వనరులను కూడా అక్రమంగా వాళ్ళు మళ్లించుకుంటున్నారన్న ఒక నిజానికి వ్యతిరేకంగా వచ్చిందే తెలంగాణ వాదం. ఈ రెండింటికి కామన్ ఫీచర్ ఏంటంటే అణచివేత. అక్కడ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అణచివేసిండ్రు, ఇక్కడ తరతరాలుగా ఆధిపత్య వర్గాలు, బలహీన వర్గాలను, బలహీనంగా ఉన్న వర్గాలను అణచివేసిండ్రు. సో వీళ్ళిద్దరికీ ఒక కామన్ వాళ్ళకి అణచివేత కాబట్టి ఇవి రెండు కలిస్తే తెలంగాణ ప్రాంతంలో బహుజనులు అందరూ కూడా బాగుపడతారు. రైట్ సార్, ఇంకొకటి అంటే మొత్తం పొలిటికల్ క్వశ్చన్స్, సీరియస్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. కొంచెం మీ లైఫ్ స్టైల్ గురించి, మీ పర్సనల్ కొన్ని విషయాల గురించి మా వాళ్ళు కొన్ని అడుగుతారు. బేసిక్గా అంటే నేను స్టార్ట్ చేస్తాను, నేను బేసిక్గా స్టార్ట్ చేస్తాను. అంటే మీరు ఎక్కడికి పోయినా నేను ఇంతకుముందు చాలాసార్లు అబ్జర్వ్ చేసిన మీ చేతికి ఒక బ్యాడ్జ్ ఉంటుంది. బీఎస్పీ రిజైన్ చేసిన కాడ నుంచి ఆ బ్యాడ్జ్ని వదిలేసారా? ఆ బ్యాడ్జ్ ఎందుకు కనపడతలేదు?
బ్యాడ్జ్ వస్తుంది, బ్యాడ్జ్ వస్తుంది, బ్యాడ్జ్ పెట్టుకోవాలి. అప్పుడు బీఎస్పీతో పోడు, ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ బీఎస్పీ, అందుకొరకు నేను బీఎస్పీ బ్యాడ్జ్ పెట్టుకుంది. కానీ త్వరలోనే బ్యాడ్జ్లు మళ్ళీ పెట్టుకునే. బీఆర్ఎస్ అని పెట్టుకుంటారా, లేకపోతే స్వేరు అని పెట్టుకుంటారా, లేకపోతే బహుజనవాద్ అని పెట్టుకుంటారా, ఏమని పెడతారు బ్యాడ్జ్? నేను చెప్తా మంచి క్వశ్చన్. సార్ సీరియస్ క్వశ్చన్ అయితే కాదు, కానీ చాలా మంది డౌట్ అది. సో మీరు ఓపెన్ క్రాఫ్ట్ అనేది ఎప్పుడు కంప్లీట్గా ఇదే మెయింటైన్ చేస్తూ ఉంటారు, సో ఎందుకు ఉండొచ్చు? అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, అంటే అద్దం ముందర ఊకే నిలవడానికి రోజు హెయిర్ స్టైల్స్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. సో షాంపూ ఖర్చు తగ్గిపోతుంది, దుబ్బెన ఖర్చు తగ్గిపోతుంది, హెయిర్ డై ఖర్చు కూడా తగ్గిపోతుంది. సో చాలా ఆనందం. చలికాలం పూట చల్లగా ఉంటుంది, ఎండాకాలం పూట కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏసీలో అందరికన్నా నాచురల్గా 50-60 సంవత్సరాల ఎవరికైనా అట్లని కూడా కావచ్చు, అట్లా కూడా కావచ్చు. బట్ నేను దానికి పెద్ద దాచుకునే అది కాదు, కానీ బేసిక్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను అమెరికాలో చదువుకున్నప్పుడు కానీ, యూరోప్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడున్నా అంత చల్లటి వాతావరణం కూడా చాలా చక్కగా ఉంటుంది. సో ఎక్కడ కూడా నాకు హెయిర్ డై పెట్టుకోవాలనో, లేకపోతే అద్దం ముందర నిలబడాలి, లేకపోతే హెయిర్ స్టైలిస్ట్ దగ్గర పోవాలి, ఈ సమయం వేస్ట్ అయిపోతుంది. అంతేనా, లేకపోతే వెనకాల ఇంకా నాకైతే పెద్దగా చాలామంది అన్నారు పేదవాళ్ళందరి జీవితాలు మారేంత వరకు కూడా ప్రవీణ్ కుమార్ వెంట్రుకలు పెంచడం అంత, అవన్నీ ఇక ప్రజలు వాళ్ళ అభిమానంతో వాళ్ళు ఆపాదించలేదు. దీనికి ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతా సార్ మీద ఉన్నది, మీరు కరీంనగర్కి ఎస్పీకేషన్ మా వాళ్ళు అడుగుతారు అది. నేను నా స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు చూశాను మిమ్మల్ని. కరీంనగర్ జిల్లా మానకొండూరు. అమ్మో, ఎస్ఐ సంజీవ్ గారు చనిపోయిన రోజు అప్పుడు మీరు వచ్చారు, దాదాపు 10-15 రోజులు అక్కడే ఉన్నారు మీరు, నళిని ప్రభాత్ గారు వీళ్ళంతా వచ్చారు. నేను స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు చూశాను, అప్పుడు మీరంతా ఒక యూత్ ఐకాన్ లాగా, బాడీ బిల్డింగ్ టీ షర్ట్లు ఇన్ షర్ట్లు వేయడం, ఒక ఒక యూత్ ఐకాన్ లాగా ఉన్నారు మీరు కావచ్చు, నళిని ప్రభాత్ గారు అందరు చూశాను. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నారు. అప్పుడు నేను బాగా అగ్రెసివ్ అండి, చాలా అగ్రెసివ్ ఉంటే నేను అప్పుడు, అంటే అప్పుడు బహుశా ఏజ్ అనుకుంటా, ఏజ్ ఫ్యాక్టర్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి. తర్వాత ఏదైనా 5 నిమిషాలు అయిపోవాలి అనే విధానం, అట్లనే నాకు సంజీవ్ చాలా ఇష్టమే. నేను నా మనసులో ఏముందో పసిగట్టిన అతి కొద్ది మంది పోలీస్ ఆఫీసర్లు, సంజీవ్ కూడా అన్ఫార్చునేట్ ఆయన చనిపోయారు తుపాకీ కాల్పుల్లో. సో ఆ విధంగా నేను చాలా అగ్రెసివ్గా ఉంటాయి. కానీ ఇప్పుడు బహుశా నేను యూరప్ పోయిన తర్వాత, యూరప్ నుంచి వాపస్ వచ్చి గురుకుల పాఠశాలలో చదువు, తెలంగాణ ఉద్యమం తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ తర్వాత గురుకుల పాఠశాలలో ఎప్పుడైతే చేరినో, అప్పటి నుంచి కొంచెం నా పర్సనాలిటీలో చాలా మార్పు వచ్చింది. దానికి అనుబంధంగా ఒక క్వశ్చన్ సార్, అంటే బేసికలీ ఈ క్వశ్చన్ కొంచెం క్లిష్టం, మావలు అడుగుతారు అనుకున్నా, బట్ నేనే అడగాలి. మీరు పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా, మీ మనసుకు నచ్చినా నచ్చకపోయినా, కొన్ని కొన్నిసార్లు తుపాకీ పని చెప్పాల్సి ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు చేతికి పని చెప్పాల్సి ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు బూటుకు పని చెప్పాల్సి ఉంటుంది, ఇవన్నింటినీ ఇది పాపం అంటామా, డ్యూటీ ధర్మం అంటామా, ఇవేమంటామా, ఈ పాపం అన్నింటినీ కడుక్కోవడానికి కోసం మాత్రమే వేషధారణ మార్చిళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? అవసరం లేదండి. అంటే నేను వేషధారణ మార్చినంత మాత్రాన జనాలు నన్ను వేరే విధంగా చూస్తారని అయితే నేను అనుకోవడం లేదు. నేను వేషధారణ మార్చి, ఐ థింక్ నా మనసులో, అంటే మనిషిని కేవలం వేసుకునే బట్టలో, లేకపోతే ఒక హెయిర్ స్టైలో, లేకపోతే ఇంకో దాన్ని బట్టి వేసుకునే బూట్లో, దాన్ని బట్టి మనిషిని జడ్జ్ చేయరని అనుకుంటున్నా. మనిషి ఆచరణ మీదనే జడ్జ్ అవుతాడు. సో నేను చేసే పనుల మీదనే ప్రజలు నన్ను జడ్జ్ చేస్తారు. సో అందుకొరకు ప్రజలు నన్ను ఏదో మంచోడు అనుకోవాలని చెప్పి నేను ఏదో మంచి మంచి డ్రెస్సులు వేసుకొని పోలీస్ డ్రెస్ తీసి అట్లయితే చేయను నేను. సార్, ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్గా ఉన్నారు. ఎస్, మీరు పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నక్సలిజాన్ని అణచివేయడంలో ఒక సూపర్ లీడర్ ఎవరు పోలీసులు అంటే, అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పారు. అట్లా బద్నాం చేశాను కరీంనగర్ జిల్లాలో, ఎందుకంటే నేను కరీంనగర్ జిల్లా వాసిగా ఆ పేరు విన్నాను, చూశాను. సో అప్పుడు నక్సలిజం అట్లా ఉండే. సో ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడుగా నక్సలిజం మీద మీ అభిప్రాయం? నక్సలిజం అనేది నేను ఇప్పుడు చెప్పినా, అప్పుడు కూడా చెప్పినా, మీరు కరీంనగర్లో ఎవరిని అడిగినా చెప్తారు ప్రవీణ్ కుమార్ ఇస్ డిఫరెంట్ అని చెప్తారు. నేను ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్తున్నా, అంటే సమాజంలో ఉండే అసమానతలు, తరతరాల వివక్ష, మరి ముఖ్యంగా దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వచ్చిందే నక్సలిజం. అయితే వాళ్ళ లోపల కూడా ఈ ఆధిపత్య వర్గాల భావజాలం ఎంటర్ అయ్యి, దాంట్లో కూడా నిచ్చెన మెట్ల వ్యవస్థ వాళ్ళకి తెలియకుండానే దాంట్లో రావడం, అది ఒకటి. వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉండే వ్యాపారీకరణ, లేకపోతే సరళీకరణ వల్ల వచ్చిన అవలక్షణాలు నక్సలిజంలో కూడా చేరడం,
దానివల్ల అది కూడా యూనో కొంత బూజు పట్టడం, దానివల్ల చాలా తీవ్రమైన ప్రభావం సమాజం మీద పడడం. అదేవిధంగా అంటే నేను ఈరోజు కూడా నేనేం చెప్తున్నానంటే ఆ నక్సలిజం కాకపోతే ఇంకో ఇజం వస్తుంది సమాజంలో, దోపిడీ వివక్ష ఉన్నంతవరకు, అణచివేత ఉన్నంతవరకు. సో ఆ అణచివేతను అడ్రస్ చేయకుండా ఈ నక్సలిజాన్ని కంట్రోల్ చేయడం అనుకోవడం అనేది అది మనం. కానీ మీరు అప్పట్లో జనశక్తికి నిమజ్జనం చేశారు, గోదావరి నదిలో ముంచేశారు, ఇంకా ఇది లేనే లేదు అని చెప్పారు. ఆ రోజు మీకు ఇవన్నీ కనపడలేదా? నేను ఆ రోజు మూల కారణాల్లోనూ చేయించాలనే కదా నేను మా ఊరికి రండి అని కరీంనగర్లో ఉద్యమం స్టార్ట్ చేసింది. ఒక పోలీస్ ఆఫీసర్ ఉండి కూడా అసలు నక్సలైట్లుగా ఎందుకు తయారవుతున్నారు జనాలు అంటే ఊర్లలో వివక్ష ఉంది. ఊర్లలో ఎందుకు వివక్ష ఉందంటే అసలు వివక్షను తగ్గించాల్సిన అధికారులు ఊర్లలోకి పోవడం లేదు, రోల్ మోడల్స్ ఊర్లలోకి పోవడం లేదు. అందుకొరకే మన ఊరికి రండని ఒకవైపు నక్సలైట్లతో చర్చలు జరుపుతూనే మరోవైపు మా ఊరికి రండి అనే ఉద్యమాన్ని కూడా స్టార్ట్ చేసినాను నేను కరీంనగర్లో. సో ఆ రోజు జనశక్తి నేను అంటే ఆ ప్రోగ్రామ్కి నిమజ్జనం పెట్టిండొచ్చు, కానీ ఆ రోజు జనశక్తిలో మేము జనశక్తే కాదు కరీంనగర్ జిల్లాలో వేలాది మంది మిలిటెంట్లు పోలీసు కాల్పులకు బలవ్వకుండా కాపాడింది ప్రవీణ్ కుమార్. అది మీరు ఎవరిని అడిగి చెప్తారు? మీరు మరిమడ్ల నుంచి పోయి మానాల దాకా, మానకొండూరు నుంచి హుజూరాబాద్ కానీ, హుస్నాబాద్ కానీ, రామగిరి కిల్లా కానీ, లేకపోతే కుక్కలగూడూరు కానీ ఏ ప్రాంతానికి పోయినా కూడా, మీరు మంతని, కాళేశ్వరం, మాదేవ్పూరు, తుపాకులగూడెం పోయినా కూడా ప్రవీణ్ కుమార్ గురించి ఇదే చెప్తారు. సార్ చిన్న ప్రశ్న, రాజా రామ్మోహన్ రాయ్ సంఘ సంస్కర్త, మహాత్మా గాంధీ జాతిపిత, ఇద్దరు ఎవరు మీ చాయిస్ ఏంటి? ఇద్దరు కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీరు ఆ చాయిస్ నేను నన్ ఆఫ్ ద అబోన్ పెడతా. సార్ ఇంకొకటి, మీ పేరు తలుచుకోకుండా నాకు ఒక కవిత గుర్తొస్తుంది, దిక్కుమొక్కు లేని జనం. అది ఒకసారి మీరు. సుబ్బారావు పానిగ్రాహి, దిక్కుమొక్కు లేని జనం ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం కోటి కోట్ల సేనమనం. ఇంకా అంతకన్నా మంచిగా నన్ను ప్రభావితం చేసిన కవి ఎవరా అంటే అలిశెట్టి ప్రభాకర్. విద్యార్థి దశలోనే ప్రభాకర్ 100 సార్లు చదివి ఉంటారు రక్తరేఖ. నేను తను శవమై ఒకరికి వశమై, తను పుండై ఒకరికి పండై, ఎప్పుడూ ఎడారై ఎందరికో ఓయాసిస్తాయి అని చెప్పేసి అప్పట్లో మేము చిన్నగున్నప్పుడు చార్మినార్ దగ్గర మెహబూబ్ ఖా మెహందీ అని చెప్పేసి అట్లా రెడ్ లైట్ స్ట్రీట్స్ ఉండేవన్నమాట. సో వాటి గురించి రాయడం, తర్వాత దొరల గురించి, తర్వాత చదువు గురించి, తర్వాత ఇంకా ఎన్నో నిజ జీవితంలో వచ్చే సమస్యల గురించి. అలిశెట్టి ప్రభాకర్ పాపం అతన్ని ఎందుకో పాపులరైజ్ చేయలేకపోయారు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ పోయిట్స్ ఇన్ దిస్ కంట్రీ అలిశెట్టి ప్రభాకర్. సార్, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ హార్వర్డ్లో చదివినారు, అమెరికా, జపాన్, జర్మనీ చాలా దేశాలు తిరిగినారు, కానీ 1వ తరగతి నర్సరీ, 2వ తరగతి చాలు, డైరెక్ట్ 3వ తరగతిలో చేరారంట, దాని గురించి చెప్పండి. అమ్మ అమ్మ కారణం దాన్ని అంటే టీచర్లా ఇంట్లో పిల్లలు కంటిన్యూస్గా అమ్మ వంట చేసుకునేటప్పుడు పక్కనే కూర్చోబెట్టుకుంటుంది, తర్వాత బడికి పోయేటప్పుడు ఎంబడి తీసుకొని పోతుంది, సెలవుల పైన కూడా తల్లెంబడే పిల్లలు ఉంటారు కాబట్టి. మా అమ్మ తెలుగు సారీ సైన్స్ అండ్ ఇంగ్లీష్ టీచర్ కాబట్టి కంటిన్యూస్గా 2వ తరగతి పిల్లల పాఠాలు కూడా మా అమ్మ నాకు చెప్పడం వల్ల, ఆమె ఆ స్కూల్లో చదవడం వల్ల పక్క టీచర్లతో మాట్లాడి నేను 1వ తరగతిలో చెప్పాల్సిన పాఠాలన్నీ 2వ తరగతిలో చెప్పాల్సిన పాఠాలు కూడా మా పిల్లవాడికి పక్కలుండే నేను చెప్పించిన కాబట్టి అని చెప్పి పక్క టీచర్లతో చెప్పి నాకు చేసింది. కానీ నాకు అక్కడ ఇబ్బంది అయింది, 10వ తరగతిలో వచ్చిన తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ మార్చాల్సి వచ్చింది. నువ్వు అండర్ ఏజ్ అని చెప్పిండు, 14 ఇయర్స్కు 10th క్లాస్లో ఉండాలి, నువ్వు చచ్చినట్టు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలని చెప్పేసి 10th క్లాస్లో నా డేట్ ఆఫ్ బర్త్ మార్చాను. అంటే మీరు 3వ తరగతి చదివిన విషయం డైరెక్ట్ 3వ తరగతిలో జాయిన్ అయ్యారని విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు 10th క్లాస్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాల్సి వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు. మా టీచర్ మార్చిండు, నువ్వు అండర్ ఏజ్డ్ అని చెప్పి, నువ్వు 10th క్లాస్కు ఎలిజిబుల్ కాదని చెప్పి నేను ఏడ్చిన ఆ రోజు. ఇక వేరే మార్గం ఏమైనా చెప్పండి సార్ అంటే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలని చెప్పి. రైట్, ఎనీ క్వశ్చన్స్? నో మోర్ క్వశ్చన్స్. ఎస్, ఇంకా ఒక మీరు వస్తున్నారు అని చెప్పేసి ఒక చిన్న సోషల్ మీడియా క్యాంపెయిన్ పెట్టినాం క్వశ్చన్స్ అడగమని, అందులో కొన్ని పిక్ చేసినాం సార్. అంటే ఒక 2 మాత్రమే లాస్ట్ అడుగుతాం. బేసిక్గా ఇప్పుడు రాజకీయాలు చూస్తూ ఉంటే కొంతమంది యూత్ ఆ పాలిటిక్స్కి ఏ ఎందుకు ఇది, మేము ఫస్ట్లో మీను మిమ్మల్ని అడిగినప్పుడే ఐ మీన్స్ ఆ వర్డ్ అన్నా మళ్ళీ అనడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, కొంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టుగా పాలిటిక్స్ని సైడ్కి పెట్టేస్తూ ఉన్నారు. యూత్ ఏమో ఎలక్షన్ రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుంది అని అంటున్నారు, అలాంటి ఇంట్రెస్ట్ లేనటువంటి యూత్ని ఎలా తీసుకొస్తారు రాజకీయాల్లోకి, వాళ్ళకు మీరు ఏం చెప్తారు వాళ్ళని, అంటే ఏ విధంగా పాలిటిక్స్ వస్తే మనము మార్చొచ్చు చాలామంది తలరాతలు అనేటువంటి దాన్ని ఎట్లా తీసుకుపోతారు? రోజు న్యూస్ పేపర్స్ చదవాలి. న్యూస్ పేపర్ చదివింది, న్యూస్ పేపర్లు వచ్చిందంతా కూడా నిజమని నమ్మద్దు, దాని మీద డిస్కషన్స్ చేయాలి. అదేవిధంగా సమస్యల మీద స్పందించాలి, సోషల్ మీడియా వేదికగా లేకపోతే ఏదో తనకున్న భావాన్ని చెప్పుకోగలగాలి. 10 మంది కూర్చున్నప్పుడు ఊరికే యూట్యూబ్ వీడియోలు మాత్రమే చూసుకోకుండా కంటిన్యూస్గా సమస్యల మీద స్పందించి మనం ఏమైనా పరిష్కారం తీసుకురాగలమో చూడాలి.
అదేవిధంగా ప్రభుత్వ పాలసీస్ల గురించి కంటిన్యూస్గా డిస్కస్ చేయాలి. అది ఎంత బోరింగ్ ఉన్నా కూడా డిస్కస్ చేయాలి. చేసిన తర్వాత స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ ఉంటే స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా ఊళ్ళల్లో విద్యా కమిటీ ఎలక్షన్స్ ఉంటే విద్యా కమిటీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా వార్డ్ మెంబర్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. తర్వాత ఇంకా రకరకాల ఎలక్షన్స్ ఏ ఎలక్షన్స్ ఉన్నా కూడా పార్టిసిపేట్ చేస్తే ఎలక్షనీరింగ్ అనేది అర్థమవుతుంది. రెండోది, ప్రభుత్వ పాలసీలు గ్రామ లెవెల్లో అయినా లేకపోతే తాలూకా లెవెల్లో అయినా లేకపోతే జిల్లా లెవెల్లో అయినా రాష్ట్ర లెవెల్లో అయినా ఏ స్థాయిలో అయినా కూడా దాని మీద మాట్లాడేటట్టు ఉండాలి. బడ్జెట్ డాక్యుమెంట్ చదవగలగాలి. రోజు న్యూస్ పేపర్లో వస్తున్న న్యూస్ను కంటిన్యూస్గా అనలైజ్ చేయగలగాలి. అప్పుడు చేస్తేనే తప్పకుండా యూత్ రాజకీయ నాయకులు అవుతారు. అదేవిధంగా రాజకీయ నాయకుడు అంటే కేవలం కద్దరు బట్టలు వేసుకుని కుదురుతున్న కాదు, చక్కగా మాట్లాడగలగాలి, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోగలగాలి, ఆర్టికులేషన్ అంటారు దాన్ని, ఆర్టికులేషన్ నేర్చుకోగలగాలి. తర్వాత మాట్లాడే భాషలో సాఫిస్టికేషన్ తీసుకురాగలగాలి. తర్వాత భవిష్యత్తులో నా దేశం ఏ విధంగా ఉండాలనే కళ కనగలగాలి. ఆ కళ ఎక్కడ దొరుకుతుందో ఆ కళ కోసం పుస్తకాలు విపరీతంగా చదవాలి. చదవకుండా రాజకీయ నాయకుడు కావడం, లేకపోతే డబ్బులు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకుడు, మా బాపు రాజకీయ నాయకులు ఉన్నాడు కాబట్టి నేను రాజకీయాలు ఉండడం అనుకోవడం, లేకపోతే ఈ ఏరియాలో మా కులం ఎక్కువ ఉంది కాబట్టి నా కులం నుంచి నేను రాజకీయం గెలిస్తే నేను గెలుస్తాను అనుకోవడం, అవి ఓల్డ్ మోడల్స్, అవి పనిచేయవు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. రాజకీయాలు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కంట్రీ, ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే డెమోక్రసీస్లో, ప్రత్యేకించి డెమోక్రసీస్లో, డెమోక్రసీస్లో ప్రజలే దేశాన్ని నడిపిస్తారు డైరెక్ట్ ఇండైరెక్ట్గా. వాళ్ళ ప్రజాపతి ఎన్నుకొని ప్రజాప్రతినిధులు చట్టసభల్లో కూర్చొని ఎవరికి ఎంత బడ్జెట్ పోవాలి, ఏ దేశం ఏ విధంగా ఉండాలి, మనం చదువుకునే పుస్తకాల్లో ఏం సిలబస్ ఉండాలి అనేది ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తారు. అలాంటప్పుడు అలాంటి ప్రజాప్రతినిధులుగా మీరు నేను ఎందుకు ఉండకూడదు? చాలా ఇంపార్టెంట్. చాలామంది రాజకీయాలు అంటే నాది కానీ ఓటప్పుడు హైదరాబాద్ సిటీలో కేవలం 45% ఓటేస్తున్నారు, 50% ఓటేస్తున్నారు. అంటే 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ డెమోక్రటిక్ ప్రాసెస్. ఇట్ ఈస్ రాంగ్. సిటీస్లో చాలామంది ఓటింగ్ వచ్చేవరకు ఆ రోజు మాల్స్ పోవడం లేకపోతే అది చేయడం చేస్తున్నారు. అసలు హైదరాబాద్లో మన ఓటింగ్ పర్సెంట్ ఎంత? 50%. ఇండియాలో కూడా ఓటింగ్ పర్సెంట్ బాగా పడిపోయింది. సో అలాంటి పరిస్థితి రాకూడదు. పీపుల్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ డెమోక్రసీ వెరీ యాక్టివ్లీ. అండ్ మన ఇళ్లలో డిస్కషన్ చేయాలి. ఎవడు 500 ఇచ్చిండా, ఎవడు పవల్ అంటే ఐ మీన్ లిక్కర్ బాటిల్స్ ఇచ్చిండా, లేకపోతే ఎవరు మనకు తిండి పెట్టిండా అనే దాని మీద చూస్తే ఇవాళ 6 గ్యారంటీల గ్యారెంటీ జరుగుతుంది. మనం ఘోరంగా మోసపోతాం. సో ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే యూత్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్. దే మస్ట్ థింక్ పొలిటికల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు పిలవగానే మా స్టూడియోకి వచ్చారు, కొంత టైం అడ్జస్ట్ అయినా కానీ చాలా టైం ఇచ్చారు మాకు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ అంటే మళ్ళీ మా స్టూడియోకి మీరు వచ్చేసరికి ఒక మంచి పొజిషన్లో ఉండాలని, మంచి ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆఫర్. ఆల్ ది బెస్ట్. సో ఇది ఆర్ఎస్పి గారితో అన్ఫిల్టర్డ్, కొంత లెంత్ ఎక్కువైనా కానీ ఓపికగా చూస్తున్నందుకు చూడాలని, 10 మందికి చూపించాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇది ఇవాళ అన్ఫిల్టర్డ్ బై న్యూస్ లైన్ తెలుగు. Thank you.